అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలక్షీ కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. నమః సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే విరించి నారాయణ శంకరాత్మనే. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ కార్యసిద్ధి హనుమత్స్వామి వారికి తదితర దేవీ దేవతలకు నమస్కరించుకుంటూ స్వామి సన్నిధిలో చెప్పుకు వస్తున్నటువంటి సూర్యారాధన ఈ శీర్షికను ఆధారం చేసుకుని వేదాది శాస్త్రాల్లో మహర్షులు అందించిన సూర్య విజ్ఞానం, సూర్యారాధన యొక్క వైభవం, దాని యొక్క ప్రభావం, వీటిని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు విశేషమైనటువంటి అంశం మనకి ఇంతవరకు శివపదం రూపంలో, నృత్య రూపంలో మనం ఏకకాలంలో సంగీతాన్ని, సాహిత్యాన్ని, నృత్యాన్ని మూడింటిని మనం అనుభవించాం. అంతే కదా, శివపదం వివరాలు కూడా చెప్పడం జరిగింది. మరొక ప్రత్యేకత చెప్పడం కోసం ఉపోద్ఘాతంలో ఈ విషయం ప్రస్తావనలోకి తీసుకొచ్చాం. శివపదంపై
అనేక వైపుల జరుగుతున్న కార్యక్రమాలు, అలాగే సాహిత్యము, అర్థము, ఈ విశేషాలన్నీ అందరికి అందుబాటులో తేవడం కోసం కొంతమంది యువకులు కలిసి శివపదం .org అనే వెబ్సైట్ని ప్రారంభం చేశారు. అది లాంఛనప్రాయంగా May 11వ తేదీన ఆవిష్కరింపబడింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవాళ ఓపెన్ అయిందండి, అందుకు చెప్తూ ఉన్నాం. కనుక ఇది ఆవిష్కరణ దినంగా మనం ప్రకటించవచ్చు. మీరు దాంట్లోకి వెళ్ళి గమనించితే శివపదం పేరుతో ఎన్నెన్ని జరుగుతున్నాయో తెలుస్తుంది. అంతేకాదు శివపదంలో ప్రతి పాట కూడా శివశాస్త్రంగా శివ సంబంధమైనటువంటి అనేక విశేషాలను తెలియజేస్తూ ఉంటుంది. అందుకు పాట రూపంలో గుర్తుండిపోతే శాస్త్రం కూడా మనకు గుర్తుంటుంది. కానీ శివతత్వ వ్యాప్తికి సహకరించే గ్రంథంగా శివపదాన్ని తీర్చిదిద్దాడు పరమేశ్వరుడు. విశేషించి మరొకటి ప్రత్యేకత ఉంది ఈ రోజుకి. మనం ఏ మహానుభావుని యొక్క ఆధ్వర్యంలో నిర్మింపబడిన ఆలయంలో ప్రవచనం చేసుకుంటున్నామో ఆ మహానుభావులు సద్గురువులు మన గణపతి సత్యనారాయణ స్వామివారీ స్వామీజీ వారి జన్మదినం రేపు మనకి. అది కలిసి రావడం కూడా ఒక మంచి విశేషమే. గతంలో కూడా ఈ విధంగా కలిసి వచ్చింది. ఇలాంటి మంచి సందర్భాల్లో మనం ఉన్నాం. అసలు ఆదివారం ఆదిత్యోదయం ప్రారంభించుకుంటే బాగుంటుందంటే అన్నీ అర్థం కాకుండా ప్రారంభించుకుంటే ఏం బాగుంటుంది? కనుక అన్నీ అర్థం చేసుకుని ఆదివారం ఆదిత్యుని పూజించుకుంటే బాగుంటుందని రేపు ఆదివారం కూడా రావడం చక్కగా మనకి అనుకూలించినటువంటి అంశములు. ఒక్కసారి అందరం సూర్య స్తోత్రం చేసుకుని విషయంలో ప్రవేశిద్దాం. నమశివాయ సాంబాయ సగణాయాదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే శ్రీమిత్రాయ నమః శ్రీరవయే నమః శ్రీసూర్యాయ నమః శ్రీభానవే నమః శ్రీఖగాయ నమః శ్రీపూష్ణే నమః శ్రీహిరణ్యగర్భాయ నమః శ్రీమరీచయే నమః శ్రీ ఆదిత్యాయ నమః శ్రీ సవిత్రే నమః శ్రీ అర్కాయ నమః శ్రీ భాస్కరాయ నమః శ్రీ ఖకోల్కాదిత్యాయ నమః నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అనేక రకాల వాంగ్మయాల్లో చెప్పబడ్డ సూర్యుని ఆరాధన, మనం చేయడానికి అనువుగా ఉండేటువంటి సూర్యునికి ప్రీతిపాత్రమైన నమస్కారము, అర్ఘ్యము, ఇది ఏ విధంగా ఇవ్వాలి, సూర్య నామాల్లో దాగినటువంటి విశేషమైన అర్థములు. అందుకే ప్రతి నామం ఒక మంత్రమే. మంత్రం అనే శబ్దానికి నిర్వచనం శక్తివంతమైన శబ్దము ఇది. కానీ ఉచ్చారణ మాత్రం చేతనే శక్తిని ఉత్పన్నం చేయగలిగేటువంటి అక్షరాలని మంత్రములు అంటారు. అవి అర్థం తెలిసి కానీ చేసినట్లయితే వాటి శక్తి మరింత గొప్పగా వస్తుంది. కనుకనే సూర్యనామముల్లో కొన్ని నామములు మనం ఎంచుకున్నాం. సూర్యునికి కూడా సహస్రనామాలు ఉన్నాయి. ఎంతో అపారమైన వాంగ్మయం ఉంది. ఆ మాటకు వస్తే మనం చదువుకునే సహస్రనామాలన్నిటికీ సూర్యపరంగా అన్వయించవచ్చు. విష్ణు సహస్రం కానీ, శివ సహస్రం కానీ, అదేవిధంగా లలితా సహస్రం, ఇవన్నీ సూర్యపరంగా అన్వయించడం జరుగుతున్నది. అమ్మవారి రూపంగా సూర్యుని చూడడం ఒక అద్భుతమైన భావం. అసలు నిజానికి ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు, మహాశక్తి. అమ్మలా మనల్ని అనుగ్రహిస్తున్నాడు, తండ్రిలా కూడా కాపాడుతున్నాడు, గురువులా కూడా అనుగ్రహిస్తున్నాడు. కనుక ఏ భావంతోనే ఉపాసన చేయవచ్చు. కనుక శక్తి ఉపాసన సూర్యుని ఉపాసనే. అందుకే సూర్యుని యొక్క శక్తినే మనం గౌరీ, లక్ష్మి ఇత్యాది రూపాలతో పూజిస్తున్నామని, లలితాదేవి ఉపాసన కూడా శ్రీ విద్యోపాసన సూర్యమండల ఆరాధనయే అని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే వేదం ప్రధానంగా అమ్మవారి రూపంగా కనబడుతోంది. వేదమయ్యి ఆ వేదమాతనే గాయత్రి అంటున్నాం. ఈ గాయత్రి త్రిపద, మూడు పాదములు గాయత్రిగా చెప్పబడుతుంది. అంటే రుక్కు, యజుస్సు, సామము, ఈ మూడింటి నుంచి మూడు పాదములు గ్రహించితే త్రిపద గాయత్రి. ఆ త్రిపద గాయత్రియే త్రిపుర సుందరి కూడా. కనుక లలితాదేవి ఉపాసన కూడా గాయత్రి ఉపాసనే. గాయత్రి అంటే ఒకనొక మంత్రం మాత్రమే కాదు, హిందువులు పూజించే దేవతలందరూ గాయత్రి స్వరూపులే. ఈ అవగాహన బాగా తెలియాలండి. అందుకు హిందువులు ఆరాధించే విష్ణువు కానీ, శివుడు కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, వీళ్ళందరూ గాయత్రి స్వరూపులు. ఎవరిని మీరు పూజించిన గాయత్రిని ఆరాధించినట్లే. అటువంటి అమ్మవారి యొక్క రూపం గాయత్రి పరదేవత. ఆవిడ త్రిపుర సుందరి స్వరూపంగా చెప్పబడుతూ బ్రహ్మాండ పురాణంలో ఆదిత్య మండల విషయమై అమ్మవారి విషయం ఒక అద్భుతమైన విషయం చెప్తున్నారు. లలితాదేవి చిదగ్ని కుండల నుంచి ఉద్భవించినప్పుడు ఒక్కసారి ధ్యానం చేసి తన హృదయాకాశం నుంచి ఒక కాంతిపుంజాన్ని వెలికి తీసింది. ఆవిడ అమ్మవారి హృదయాకాశం
అంటే అమ్మవారి యొక్క శరీరం అంటే మామూలు శరీరం కాదు కదా, విరాట్ విగ్రహ ఆవిడ, విశ్వరూప అంటున్నాం మనం, విరాట్ రూప, వీరారాధ్య, సహస్రనామాలు చదువుతున్నాం. అటువంటి ఆ తల్లి ఆ మహద్రూపంలోంచి అంటే అనంత విశ్వమే తన రూపంగా కలిగిన ఆ తల్లి, తన హృదయాకాశం, ప్రతివారికి హృదయాకాశమే చైతన్య కేంద్రం అయినప్పుడు అమ్మవారి హృదయాకాశం అంటే విశ్వానికి చైతన్య కేంద్రం, అందులోంచి ఒక అద్భుతమైన మండలాన్ని ఉత్పన్నం చేసిందిట. ఆ సూర్యమండలం పేరే మార్తాండ భైరవుడు, అంటే ఆదిత్యునికి ఆ పేరు అక్కడ చెప్పబడుతుంది, మార్తాండ భైరవ. ఇదే మార్తాండ భైరవ ఆరాధ్య అని మనం చెప్తున్నది. ఆ మార్తాండ భైరవుడు అమ్మవారు హృదయం నుంచి వచ్చినటువంటి ఆ కాంతిపుంజంలోంచి ఉద్భవించి అమ్మవారికి నమస్కారం చేశాట. అది మార్తాండ భైరవ ఆరాధ్య అనే మాటలో ఉన్నటువంటి అర్థం. అక్కడ ఆదిత్య లోకం వర్ణిస్తున్నది బ్రహ్మాండ పురాణం. అంటే సూర్యుడు ఎన్ని రకాల రూపాలతో ఉంటాడు, ఆ సూర్యుని యొక్క శక్తులు ఎన్ని విధాలుగా ఉంటాయో చెప్పబడుతున్నాయి. అంటే అవన్నీ కూడా అమ్మవారి రూపంగానే మనం దర్శిస్తున్నాం. అందుకే సూర్య ఉపాసన, తల్లి యొక్క విద్యకు కూడా మను విద్య, చంద్ర విద్య అని చెప్పినట్లుగా అది సూర్య విద్య కూడా, భాను విద్య కూడా. అంటే సూర్యభగవానుడు కూడా శ్రీ విద్యను ఉపాసన చేసినట్లు చెప్తున్నారు. అంటే శ్రీ విద్యా స్వరూపంలో సూర్యుని యొక్క తత్వం అక్కడ ప్రకటింపబడుతున్నది. ఇలాగా అమ్మవారి ఉపాసనలో సూర్యునికి అంత ప్రాధాన్యం ఉన్నది. ఇవంతా ఎందుకు చెప్పుకోవడం అంటే, మీరు ఎవరు ఇష్టదైవమైనప్పటికి కూడా అది సూర్యునితో సమన్వయింపబడుతుంది అని చెప్పడం కోసం. సర్వదేవతాత్మకుడిగా దర్శిస్తూ ఆరాధిస్తున్నాం. విష్ణు పురాణంలో సూర్యుని గురించి, సూర్య లోక వైభవం గురించి చాలా విస్తారంగా చెప్పారు. అందులో కూడా రథము, హయములు, వాటి గమన విశేషాలు, ఏ ఏ మాసంలో సూర్యుని ఎలా పిలవాలో, ఇవన్నీ కూడా విష్ణు శాస్త్రంలో, విష్ణు పురాణంలో వర్ణింపబడుతున్నాయి. ఇక తదితర పురాణాల్లో సరే సరే, భవిష్యోత్తర పురాణంలో 7 అధ్యాయాల ఆదిత్య హృదయాన్ని కూడా మనం సందర్భానుగుణంగా స్మరించుకుంటూ వస్తూ ఉన్నాం. అటువంటి ఆదిత్యుని యొక్క ఆరాధన జ్ఞానప్రదాయకం. ఇంతవరకు ఆరోగ్యం మొదలైనవి చెప్పుకున్నాం. తప్పనిసరిగా సూర్యభగవానుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, అందులో సందేహం లేదు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని ఒక మాట ఉన్నది. శ్రియమిచ్చేత్ ధృతాసనాత్. ఐశ్వర్యం కావాలంటే అగ్నిని ఆరాధించాలి, అదేవిధంగా ఆరోగ్యం కావాలంటే సూర్యుని ఆరాధించాలి. అంటే సూర్యుడికో నమస్కారం, అగ్నికో నమస్కారం అంటే సూర్యుడు అగ్నే. ఇది కూడా తెలుసుకోదు, సూర్యుడు అగ్ని కాదు, అగ్నిస్వరూపుడుగా భావించితే అగ్ని నారయం అశ్నవత్ అని వేదంలో మంత్రం ఉంది. అగ్నిహోత్రుడి వల్ల ఐశ్వర్యం లభిస్తుంది అని చెప్పారు. అందుకే ఇంట్లో దీపం పెట్టిన అగ్నిహోత్ర ఆరాధనే. అసలు సూర్యునికి ప్రతీకగానే మనం దీపం పెడతామట, అది కూడా తెలుసుకోవాల్సినది. సూర్యభగవానుడు మనకి చాలా దూరంగా ఉన్నాడు, ఆయన స్వరూపంగానే దీపాన్ని పెట్టుకుంటున్నాం. అంటే భారతీయులు కాంతి ప్రియులు. అసలు భారత అనే శబ్దమే భా అనగా కాంతి, రతం అంటే ఆసక్తి, మక్కువ అని అర్థం. కాంతి యందు మక్కువ కలిగిన వారు భారతీయులు అన్నారు ఇక్కడ. వాళ్ళ కాంతి అంటే చాలా ఇష్టంట. కాంతి అంటే ఏమిటి చెప్పుకున్నాం, జ్ఞానం. కనుక జ్ఞానం అంటే మక్కువ కలవారు భారతీయులు. కనుక స్వామి వివేకానంద చెప్పినట్టు ప్రపంచానికి గురుపీఠం భారతదేశం అన్నారు. ఎప్పుడైనా జ్ఞానం అంటూ పుడితే భారతదేశం నుంచే రావాలి, సూర్యుడంటూ వస్తే తూర్పు నుంచే రావాలి, జ్ఞానం అంటూ వస్తే భారతదేశం నుంచే రావాలి. సర్వజ్ఞానాలకి మూలకందం. ఇందుకు ఉపోద్ఘాతంలో కూడా మనకు ప్రకాశరావు గారు చెప్పారు కదా, మార్క్ ట్వెయిన్ మొదలైన వారు చెప్పిన మాటలు. సందేహం లేదండి, సర్వజ్ఞానములు భారతీయ సంస్కృతి నుంచి ఉత్పన్నమైనవే. వాటికి మూలం వేదం. ఇది అతిశయోక్తి కాదు, వాటిని రుజువు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆయుర్వేదము మొదలైన వాటన్నిటిని కూడా రుజువు చేసిన వారు ఉన్నారు. ఆయుర్వేదము, గాంధర్వ వేదము, ధనుర్వేదము, చతుర్వేదాలకి ఉపవేదములు, ఇవన్నీ కూడా ఉపవేదములు. అంటే వేదంతో సంబంధం ఉన్నది అలా ఉన్నవి. కనుక ఆయుర్వేదం అక్కడి నుంచి వచ్చినదే, అది ప్రపంచాన్ని అందరిని పోషిస్తుందో మనకి ఇప్పుడు తెలుసు. ఇలాగ అన్ని విద్యలకి కూడా ఆధారంగా ఉన్నటువంటి ఆ వేదము సూర్యుని యొక్క స్వరూపము. అందుకే సూర్యుడు విద్యాస్వరూపుడు. అందుకే భారతీయులు కాంతిపై కలగ మక్కువతోనే సూర్యుని ఆరాధిస్తున్నారు, అగ్నిహోత్రుని ఆరాధిస్తున్నారు, దీపాన్ని ఆరాధిస్తున్నారు. దీపం లేనిది ఏదీ లేదు మనకి. ఆది మధ్య అంతములందు కూడా పూజల్లో దీపం వెలిగిస్తాం కదా, మొదట దీపం ఉండాలి, మధ్యలో దీపం సర్పయామి, చివరికి నీరాజన సర్పయామి. కానీ దీపం లేనిది ఏదీ లేదు. ఇలాగ మనకి అమ్మవారిని కూడా లోకైక దీపాంకురాం అని కీర్తించాం మనం ఇక్కడ. ఆదిత్య భగవానుడి గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు అగ్నిహోత్ర రూపంగా ఇవాళ దర్శించబోతున్నాం. ప్రారంభంలో అది అగ్నిహోత్రుడు. ఏషచైవాగ్నిహోత్రంచ ఫలంచైవాగ్నిహోత్రుణాం వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ అంటున్నారు అగస్త్యుల వారు రామచంద్రమూర్తికి. నాయనా, ఈయన అగ్నిహోత్రుడు. ఏషచైవాగ్నిహోత్రంచ ఫలంచ ఏవ అగ్నిహోత్రిణాం. అగ్నిహోత్ర కర్మలు చేసేవారికి ఈయన ఫలమిస్తాడు అన్నారు ఇక్కడ. ఇక్కడ ఒక అద్భుతమైన ఒక విషయాన్ని శాస్త్రాల్లో వర్ణిస్తున్నారు. యజ్ఞం అనే ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక వివరణ ఉన్నది, అది మనం తెలుసుకోగలగాలి. చాలామంది అంటూ ఉంటారు అగ్నిహోత్రంలో నెయ్యి వేయడం ఏంటండి, అదంతా అజ్ఞానం అని. ఎందుకు వేస్తున్నారు కొంచెం అర్థం చేసుకోవాలి, కానీ వీడికి అర్థం దొరకలేదు కదా. అసలు ఆలోచించకుండా, శాస్త్రాలు తిరగవేయకుండా వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేయడమేనా, ఏం జరుగుతుందో గమనించాలి.
అగ్నిహోత్రంలో ఏది పడితే అది వెయ్యరు, అది కూడా తెలుసుకోవాల్సినది. అగ్నిహోత్రంలో శాస్త్రం విధించిన ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో అవి వాతావరణాన్ని అనుకూలించేవే తప్ప వాతావరణం క్షోభ పెట్టవు. ఇది అనేక రకాల పరిశోధనలు చేసి తేల్చిన అంశం. ఈ మధ్యకాలంలో శ్రీశైలంలో దేవీ నవరాత్రి సందర్భంలో ఒక చోట 9 రోజులు అవిచ్ఛిన్నంగా హోమం జరిగిందండి. చండీ యాగం ఇత్యాదులన్నీ చేశారు. అక్కడ ఆ భక్తుల్లో ఒకడు వాతావరణ విజ్ఞాన శాస్త్రవేత్త. ఆయన కొన్ని రకాల పరికరాలు తీసుకుని తన ఎక్స్పర్ట్స్ బృందంతో కలిసి వెళ్ళి అక్కడికి ఆ పరికరాలతో మొత్తం పరీక్ష చేశాడు. ఆ వాతావరణంలో ఏం మార్పు వచ్చింది, ఆ పొగ వెళ్ళడం వల్ల వాటి వల్ల పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే అక్కడ వాతావరణం ప్యూరిఫై అయిందిట యజ్ఞం వల్ల. దానివల్ల వచ్చిన ధూమం వల్ల పొగ వల్ల వాతావరణం పవిత్రమైపోయిందిట. అంతేకాదు మరొక రహస్యం ఏంటంటే ఓజోన్ పొర గట్టిపడడానికి అగ్నిహోత్రం నుంచి వచ్చే పొగ చాలా సహకరిస్తుంది అని తేల్చారు. ఇది ఒక విషయం. దీని మీద చాలా పరిశోధనలు జరిగాయి. మనం ఇతర దేశాల్లో చాలా చోట్ల ఓజోన్ పొర దృఢత్వం లేకపోవడం మనం గమనిస్తున్నాం. అంటే అగ్నిహోత్ర కర్మ జరిగితే ఎంత అద్భుతమైన విషయాలు జరుగుతుందండి. దీన్ని ఉద్దేశించి ఒక పోలాండ్ సైంటిస్ట్ ఒక ఆయన అగ్నిహోత్ర అనే పుస్తకం రాశాడని నిన్న ప్రస్తావనగా మనం చెప్పుకున్నాం. దాన్ని తత్వలోక అనేటువంటి ఇంగ్లీష్ పత్రిక మొత్తం ఒక ఇష్యూ అంతా దాని గురించే వేశారు. మొత్తం ఆశ్చర్యకరమైన అంశాలు అందులో బయటపడ్డాయి. ఎన్నెన్ని విషయాలు చెప్పాడు ఆయన. ఆయన చేసిన ప్రయోగాలు కూడా ఎలా చేశారంటే మొత్తం అగ్నిహోత్ర ద్రవ్యాలు ఏవైతే శాస్త్రం చెప్పిందో అవే. ఏమిటండి ప్రధానంగా అగ్నిహోత్ర ద్రవ్యాలు? అవి ఆవునెయ్యి. ఆవునెయ్యి చాలా ప్రీతి ఆయనకి. ఆవునెయ్యి అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పెడితే అక్కడ దొరికే ఆవు పాలు. అంటే పాలిచ్చు జంతువులను ఆవులు కావు, పాలిచ్చు జంతువులు చాలా ఉంటాయి. ఆవు అంటే మాత్రం ఆసేత సీతాచలం భారతదేశంలో ఉండేటువంటి ఆవే ఆవు, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే అక్కడ కూడా కొన్ని ఆయుర్వేద మందులు ఇచ్చేటప్పుడు అనుపానంగా క్షీరం వాడమని చెప్తారు. జెర్సీ పాలు తాగితే వికటిస్తున్నాయట ఆ మందులు, కానీ ఏదో పాలు పనికిరాదు. దేశవాళీ ఆవు పాలే. దేశవాళీ ఆవు పాలు అంటే మళ్ళీ మూపురము గంగడోలు ఉన్నవే. ఆ మూపురం గంగడోలు ఉన్న ఆవుల్లో రకరకాల జాతులు ఉన్నాయి భారతదేశంలో, కానీ అన్నీ ఒకటే లక్షణం కలిగి ఉంటాయి. వాటికి మూపురం దగ్గర ఒక నాడి ఉంటుంది, దాని స్వర్ణనాడి అంటుంది ఆయుర్వేద శాస్త్రం. ఈ స్వర్ణనాడి ఏం చేస్తుందంటే సూర్యకిరణాల నుంచి వచ్చే ఒకనొక ప్రత్యేక శక్తి అది పొందుతుందిట. అది మానవులు ఎవరూ పొందలేరు, పక్షులు కూడా పొందలేరు. అంటే సూర్యుడి నుంచి అనేక రకాల శక్తులు వస్తున్నా ఒక్కొక్క రకమైన వస్తువు ఒక్కొక్క రకంగా పొందుతూ ఉంటుందండి. అది జంతువుల్లోనూ వృక్షాలలోనూ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పొందుతాయి. వృక్షాలు పత్రహరితాన్ని తీసుకుంటాయి, అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గ్రహిస్తాయి. ఇది స్వర్ణనాడి ద్వారా సూర్యునిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక శక్తిని గ్రహిస్తుందిట. అందుకే గోక్షీరానికి అక్కడ గోక్షీరానికి పసుపుదనం కూడా కనబడుతుందంటారు, స్వర్ణకాంతి కనబడుతుంది. అందువల్ల ఆ క్షీరంలో అంత శక్తి ఉంటుంది. ఇటీవల మళ్ళీ విడుదల తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఒకప్పుడు గోఘృతం అందరూ పుచ్చుకోండి అని భారతీయులు చెప్పారు. మధ్యలో నెయ్యి పుచ్చుకుంటూ కొవ్వు వస్తుందని చెప్పి కొన్ని దశాబ్దాల కాలం ఆ శక్తి రానివ్వకుండా చేశారు. ఇప్పుడు తప్పు గోక్షీరం నెయ్యి వాడడం చాలా మంచిది మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే వైద్యశాస్త్రం కూడా వ్యాపారం అయ్యాక లాబీయింగ్లు బాగా జరిగి వ్యాపారం పెంచుకోవడం కోసం ఒకవైపు ఔషధాల కంపెనీలు వైద్యులు కుమ్మక్కే చేస్తున్న అన్యాయాలు మీకు బాగా తెలుసుంటాయి. లోక జ్ఞానం నేను చెప్పక్కర్లేదు. డాక్టర్లు కూడా ఉన్నారు ఇక్కడ. ఒక ఆయన తనకు వచ్చినటువంటి కొలెస్ట్రాల్ బాధ తగ్గడం కోసం ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆయన డాక్టర్ అండి, పెద్ద డాక్టర్. అదేమిటంటే ఆవు నెయ్యి వాడడం మొదలెట్టాడు. ఆయన కొలెస్ట్రాల్ కంట్రోల్ అయ్యింది, గుడ్ కొలెస్ట్రాల్ వచ్చింది. అది ఒక ఆశ్చర్యకరమైన ఇవన్నీ పరిశోధిత అంశాలే ఇక్కడ చెప్పబడుతున్నాయి. కనుక ఘృతేన వర్ధతే బుద్ధి అని ఒక మాట చెప్పారు మనకి. ఇది శాస్త్రంలో ఉన్నది. బుద్ధిశక్తి పెరుగుతుందిట. దీన్ని బట్టి అద్భుతమైన జ్ఞానం, అద్భుతమైన స్ఫురణ భారతీయులకు ఎందువల్ల వచ్చిండేదో ఆలోచించుకోవచ్చు. ఇక్కడ ఒక రహస్యం ఉందండి. ఇది కేవలం పురాణాల ఆధారంగా చెప్తే కామధేను సంతానం ఉన్నది. ఈ కామధేనువులు గోలోకంలోని కృష్ణ పరమాత్మ సంకల్పం నుంచి ఉత్పన్నమయ్యేట. ఈ కామధేను సంతానము భూమి యందు ఋషుల తపస్సుల వల్ల వచ్చిందిట. ఎక్కడ ఋషులు తపస్సులు చేసి ఆ కామధేను సంతానాన్ని వరంగా పొందారో ఆ చోటు పేరు భరతవర్షే భరతకండి. అది ప్రత్యేకం. దాని ప్రత్యేకతంతా తపస్సు, ఆ చోటుకున్న ప్రత్యేకత. అందుకే ఆ చోటులో కామధేనువులు దిగాయి, ఆ చోటులో కల్పవృక్షాలు దిగాయి. మహామహా నదీ దేవ మాతృకులు వచ్చి నదులుగా అక్కడ ప్రవహించారు, గంగాది పుణ్యనదులుగా. మహర్షుల తపఫలంగా దేవతలు తమని తాము వ్యక్తపరుచుకున్న చోట్లు భారతదేశంలో ఉన్న క్షేత్రాలు, దేవతలు అవతరించిన చోట్లు భారతదేశంలో ఉన్న క్షేత్రాలు. ఇది ఒక దేశం మీద అభిమానంగా చెప్పడం కాదు, మన సంస్కృతి మూలాలు పరిశీలిస్తూ ఉంటే దేవతల్ని దింపగలిగే శక్తి కలిగిన మహర్షులు ఎక్కడ ఉండేవారో ఆ చోటు పేరు భారతదేశం. వాళ్ళ తపస్సుల వల్ల అలాంటి పుణ్యనదులు దిగే. ఇది అంగీకరించవలసినదే. ఇది దేవీ భాగవతం మనం చదువుతుంటే అడుగుడుగునో చూపిస్తాడు. పుణ్య సంపాదిత భరతవర్షే అని ఒక మాట అంటాడు ఇక్కడ. భరతవర్షంలో ఉన్న తపస్సుల యొక్క పుణ్యం వల్ల లభించేయి.
వాళ్ళు కష్టపడి తెచ్చుకొస్తే మనందరం కూడా వాటిని అనుభవిస్తున్నాం. ఇది ఎలాంటిదంటే తండ్రి తాతలు కష్టపడి సంపాదించిన సంపాదన పిల్లలు అనుభవించినట్లుగా మహర్షులు తపస్సుతో సంపాదించినవి ఏదో పుణ్య విశేషం చేత అక్కడ పుట్టిన మనం అందరం అనుభవిస్తున్నాం. అందుకు సూర్యభగవానుడు గోవులకి సంబంధం ఉంది. అది నిన్న మనం గోవింద గోపతే చెప్పుకున్నాం. ఆ సూర్యకిరణంలో గోరూప కిరణముల యొక్క శక్తి గోవుల యందు ఉంటుంది. అందుకే వాటి గోవులని పేరు పెట్టారు. సూర్యకిరణాల్లో ఒక కిరణ వర్గానికి గోవు అని పేరు. అది భూమి యందు పొందగలవి రెండే, ఒకటి ఆవు రెండవది భూమి. అందుకు భూమికి గోవుని పేరు, ఆవుకి గోవుని పేరు. మళ్ళీ ఆ గోరూప కిరణ శక్తి వేద మంత్రాల్లో ఉంటుందిట. అందుకే వేద మంత్రములు ఉచ్చారణ చేస్తుంటే వచ్చే శక్తిలో ఆ గోరూప కిరణాల వల్ల ఏ ప్రాణశక్తి రావాలో ఆ శక్తి ఉంటుందండి వేదమంత్రములు యందు. అందుకే వేదమంత్రాలు స్వరంతో సహా చెప్పాలి. సృష్టిలో ఏ పుస్తకం కూడా, సంగీతం పుస్తకం తప్ప ఏ పుస్తకం కూడా స్వరంతో ఉండాలని నియమం లేదు. కానీ వేదానికి మాత్రం స్వరం కావాలి. అందుకే వాటికి ఒక పవిత్రత, ఒక జీవన విధానం కావాలి. కనుక వేద ఉచ్చారణకు మాత్రం ఒక ప్రత్యేక జీవన విధానం కలవారికి అప్పచెప్పారు అది. ఎందుకంటే వారు ఆ సంస్కారములు, ఆ నియమాలు, ఆహార ఆచార నియమాలు పాటించి ఉచ్చరిస్తుంటే ఆ మంత్రముకున్న శక్తి వ్యాపిస్తుంది అన్నారు. ఇక్కడ ఆ సూర్యకిరణాల్లో గోరూప కిరణాలకు ఎంత శక్తి ఉందో ఆవుకి భూమికి వేదమంత్రాలకి ఉన్నాయండి ప్రధానంగా. ఇది గ్రహించగలగాలి. కానీ ఆ శక్తిని మనం పొందడం కోసం మానవుడికి ఒక ప్రత్యేకమైన విషయం ఇచ్చాడు భగవానుడు. అదేమిటంటే యోగం. సూర్యుని కిరణాల్లో ఉన్న దివ్యత్వాన్ని పొందగలిగే శక్తి భూమి యందు మానవులకి ఇచ్చాట. మానవులు కూడా మామూలు శరీరంతో పొందలేరు. వాళ్ళు ఈ శరీరాన్ని యోగ రూపమైన సాధనతో శుద్ధం చేసుకోగలిగితే ఆ ప్రసరిస్తున్న సూర్యకిరణాల్లో ఉన్న దివ్యత్వాన్ని వీళ్ళు పొందగలరు. అంటే రిసీవింగ్ యాంటీనాలా మారిపోతారండి. ఇక్కడ యాంటీనాలు ఉంటాయి, అవి మాత్రమే కదా వచ్చేటటువంటి సిగ్నల్స్ అందుకుని మనకు తిరిగి ఇవ్వగలుగుతున్నాయి. అన్నీ ఇవ్వలేకపోతున్నాయి. సిగ్నల్స్ ఆకాశమండలంలోనే ఉంటాయి కానీ యాంటీనాలే అందుకుంటున్నాయి. అదేవిధంగా సూర్యకిరణాలలోంచి భూమిపై ప్రసరిస్తున్న దివ్యత్వం అనే శక్తికి తగ్గట్టుగా మన యాంటీనాలా తయారవ్వాలి. తయారవ్వడానికి అనువైన శరీరం మానవ శరీరమే. ఇది యోగం చేయడానికి పనికొచ్చే శరీరం అండి. కానీ దీన్ని భోగానికి వినియోగించి రోగానికి మిగిల్చేస్తున్నా, అది వచ్చింది బాధ. కనుక దీన్ని మనం యోగం ఎలా చేయాలంటే అదే మన పెద్దవాళ్ళు చెప్పిన సాధనలు. ప్రాతకాలంలో నిద్ర లేవడం, బ్రాహ్మీ ముహూర్తం. మనకు ఒక పదం ఉంది మనకు, బ్రాహ్మీ ముహూర్తం అని. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఆ పేరు పెట్టారు? ఆ శక్తి ఏమిటి? ఆ సమయంలో ఏం జరుగుతుంది? అదే మన ఉషక్కాలం మొదలైన విషయాలు చెప్పినప్పుడు చెప్పుకున్న ఆ సమయంలో ధ్యానం చేయడం, జపం చేయడం, అంతర్ముఖమైన సాధనలు చేయడం, ప్రాణాయామాది సాధనలు చేస్తే ఆ అనంత అంతరిక్షం నుంచి భూమిపై ప్రసరిస్తున్న దివ్య శక్తిని మనం పొందగలము. అందుకే అందరికీ అదే వాతావరణం. మనకి అదే, యోగులకి అదే, ఋషులకి అదే, మహర్షులకి అదే. కానీ అందరూ ఒకవేళ లేరు అంటే వాళ్ళ సాధనల ద్వారా దివ్యత్వాన్ని పొందగలిగారు, మనం పొందలేకపోతున్నాం. అందుకే సూర్యుని యందు ఆ శక్తిని మనం పొందగలుగుతూ సాధన చేయడానికి అనేక రకాల పద్ధతులు చెప్పారు. అందులో యోగం ఒకటి, యాగం ఒకటి. యోగం మనంతర మనం చేసుకునే జపము యోగంలోకి వస్తుంది. అదేవిధంగా ప్రాణాయామాది ప్రక్రియలు యోగంలోకి వస్తాయి. యోగం ఎన్ని రకాలుగా ఉంటుందో ముందు తెలియాలి. ఎందుకంటే అసలు యోగా ఎప్పుడు పోయింది మనకి? ప్రాణాయామం, ఆసనం ఈ రెండే యోగం అనుకునే స్థితి కలిపి ఆసన ప్రాణాయామాలు. ఆఖరికి ఆసనాలు ఎంత కమర్షియల్ చేస్తున్నారో నేను చెప్పక్కర్లేదు. దానిలో కూడాను వికృతమైన పద్ధతులు వచ్చేసాయి. ఆఖరికి ఫిట్నెస్కి పనికొచ్చేటటువంటిదే యోగం అనుకున్నాం తప్ప స్పిరిచువల్ ఎలివేషన్కి పనికొచ్చే యోగం గురించి మనం మర్చిపోయాం అనా లేదండి. నువ్వు యోగా ఎందుకు వెళ్ళావంటే పొట్ట తగ్గడం కోసం అదే, కానీ పరమాత్మను పొందడం కోసం అని లేదు ఇక్కడ. కానీ పతంజలి మొదలైన వాళ్ళు మళ్ళీ ఆ పేర్లు వాడుతున్నారు కనుక ఆయన నేను చెప్తున్నాను. వాళ్ళు పతంజలి పేరు వాడతాం. పతంజలి మొదలైనటువంటి వారు యోగాన్ని దేనికి చెప్పారంటే అటు ఇటు చెదిరిపోయే చిత్తాన్ని ఏకాగ్రం చేసి ఆ అంతరంగంలో ఉన్న దివ్యశక్తిని పొందడం కోసం యోగాన్ని ఇచ్చారు మహానుభావులు ఇక్కడ. ఆ ప్రక్రియ మొత్తం అష్టాంగ యోగంగా విలసిల్లుతున్నది. దానికి అష్టాంగ యోగం ఏదేందో దానికి రాజయోగం అని పేరు పెట్టుకుంటే, ఇది కాక అఠయోగంలో మరొక యోగం ఉంది. మంత్రయోగం మూడవ యోగం, నాదయోగం లయయోగం, మొత్తం ఐదు యోగాలు ఉన్నాయండి. ఈ యోగ విద్య అంటే పరిపూర్ణంగా ఐదు కలిస్తేనే యోగ విద్య. ఇటువంటి యోగ విద్య వ్యక్తిగతంగా వాడికి వాడు సాధన చేసుకోవచ్చు. బయట వస్తువులు అపేక్ష లేదు. ఒక ప్రాణాయామం, ఒక జపం చేయాలి, ఏ వస్తువు కొనాలి మార్కెట్లోకి వెళ్ళి అక్కర్లేదు. కానీ ద్రవ్యాపేక్ష లేకుండా చేసుకోదగ్గది యోగం. ద్రవ్య సహాయంతో చేసేది యాగం. కనుక యాగం వచ్చేటప్పటికల్లా ద్రవ్యములు వస్తాయి, అనేక రకాల ద్రవ్యాలు. ఆ యాగంలో కూడా ఏ దేవతకి ఏ ద్రవ్యం అది కూడా విశేషం. ఇంద్రా దేవతలను ఆరాధించినప్పుడు దిక్పాలకులను కానీ, గ్రహాలను కానీ ఆరాధించేటప్పుడు గ్రహ సంబంధమైన ధాన్యములు, గ్రహ సంబంధమైన ద్రవ్యములు ఉన్నాయి. అదేవిధంగా ప్రత్యేకంగా కొన్ని దేవతలకి కొన్ని ద్రవ్యములు చెప్తూ ఉంటారు. ఆ ద్రవ్యములతో హోమం చేస్తారు. వాటన్నిటిని ఆజ్యపూతం చేస్తారు. ఆజ్యపూతం అంటే ఆవుని అభిగరిస్తే అగ్నిహోత్రుడికి ఇవ్వడానికి అర్హత ఏర్పడుతుంది. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే భారతంలో కథ చెప్తాడు భీష్మ పితామహుడు ధర్మరాజుకి, దేవతల్ని మీరు యజ్ఞంతో తృప్తిపరిస్తే
దేవతలు మిమ్మల్ని తృప్తిపరుస్తారు. ఇది ప్రపంచం నడవడానికి పనికొచ్చే ఒకనొక సైన్స్ అండి. ఈ సైన్స్ ఇచ్చింది వేదం. అది సైన్స్ అని అర్థం కావడానికి ఇంకా కొంతకాలం పడుతుంది. కానీ ప్రపంచం బాగుపడడం కోసం ఇటు ప్రకృతి మానవుడు ఇద్దరూ క్షేమంగా ఉండాలి. కానీ తన క్షేమం కోసం ప్రకృతిని పీడించడం కాదు, తాను క్షేమంగా ఉంటూ ప్రకృతి నుంచి క్షేమాన్ని పొందుతూ తన వల్ల ప్రకృతికి ప్రమాదం లేకుండా ఉండేటువంటి ఒకనొక హార్మనీ విత్ నేచర్, ఇది ఏర్పరచడం కోసమని భారతీయ మహర్షులు ఇచ్చిన ఒక అద్భుతమైన ప్రక్రియ పేరు యజ్ఞం. యజ్ఞం అనేది ఒక సైన్స్. దాని గురించి ఒక ప్రత్యేక ప్రవచనమే చెప్పుకోవచ్చు యజ్ఞ సంస్కృతి గురించి. కానీ సూర్యుడు అంటే యజ్ఞస్వరూపుడు కనుక ఇవాళ విధానంగా నేను సవిత యజ్ఞస్వరూపం అన్నాం కదా, అందుకే ఇవాళ యజ్ఞము అగ్నిహోత్రం గురించి ప్రస్తావిస్తున్నాం. కనుక ఈ రహస్యాన్ని గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, సహయజ్ఞ ప్రజా సృష్ట్వ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం యశవోస్త్విష్ట కామధుక్. అది ఒక పెద్ద అద్భుతమైన ఫార్ములా అండి. మొట్టమొదట ఈ కథ, ఈ చెప్పిన మాట కథ భారతంలో ఉంది. సృష్టి ఆరంభంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఉద్భవించినప్పుడు ఆయన నుంచి రకరకాల దేవతలు ఏర్పడ్డారు. దేవతలు అంటే చెప్పుకున్నాం కదా, పరమేశ్వరుడు యొక్క శక్తులే దేవతలు. అది బ్రహ్మధ్యానం వల్ల ఆయన నుంచి వ్యక్తమయ్యారు. దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగట, ఇంకా మిగిలిన సృష్టి తయారవ్వలేదు. అంతే కదండి, ఇప్పుడు మైక్ తయారవ్వకముందే తయారు చేసేవాడు ఉంటాడు. కనుక సృష్టి తయారవ్వకముందే దేవతలు ఉంటారు, దేవతల కంటే ముందు భగవంతుడు ఉంటాడు ఇక్కడ. కానీ భగవంతుని యొక్క శక్తులు దేవతలు, తర్వాత ప్రపంచం. కనుక ఈ దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుని అడిగారు, మమ్మల్ని ఏం చేయమంటావని. నాకు ఏం తెలియట్లేదు, కొంచెం ధ్యానం చేసి చెప్తానని ధ్యానానికి వెళ్ళేటాను. ఆ ధ్యానంలో ఆయనకి ఎప్పుడైనా సరే సమస్యకు పరిష్కారం దొరకకపోతే మఠం వేసుకుని మౌనంగా కూర్చుని ధ్యానం చేస్తే సమాధానం దొరుకుతుందండి. అందుకని పుస్తకాలు వెతికి ఒక్కొక్కరిని అడిగి నాకు డౌట్ అండి అంటుంటే ఎప్పుడు తలకాయనండే డౌట్లు ఉంటాయి. సందేహాలు ఎప్పుడు పోతాయంటే దేహం ఉన్నంతకాలం సందేహం ఉంటుంది నాయన అన్నాడు ఒక ఆయన. ఏం చేస్తాం, ఇది ఒక ప్రారంభం. కనుక సందేహాలు 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 అని ఎప్పుడు ప్రశ్నలు వేసేవాడికి తరించే అవకాశం లేదు. సందేహానికి సమాధానం అంటే ఆన్సర్ కాదు, సొల్యూషన్ దొరకాలంటే ధ్యానమే ఇస్తుంది తెలుసుకోండి. ఇక్కడ ధ్యానము ఏకాంతం, కాసేపు మౌనంగా కూర్చోండి సమాధానం దొరుకుతుంది. అది చేశాడు మహానుభావుడు ఎవరు, బ్రహ్మదేవుడు. మౌనంగా ధ్యానం చేస్తున్నాడు, ఆయనకు తెలిసిన శబ్దం ఒకటి ఓంకారం. ఆ ధ్యానం చేస్తూ ఉంటే ఆయనకు ధ్వని వినబడిందిట, ఒక పంచే నీకు వేద జ్ఞానం నేను ఇచ్చాను కదా, దాన్ని ఉద్దేశం చేసి నారాయణ యాగం ఒకటి చేయన్నాడు. ఆయన చెప్పినవాడు విష్ణువే. వెంటనే విష్ణు సంబంధమైన ఒక యాగాన్ని చేశాడు బ్రహ్మదేవుడు. దేవతలందరూ కూడా అందులో పాల్గొన్నారు. అప్పుడు విష్ణువు చెప్పాడు ఆయనకి, అంటే యాగం చేస్తే కానీ విష్ణువు కూడా ఆన్సర్ ఇవ్వలేదు చూడండి ఇక్కడ. ఎందుకంటే త్యాగం లేనిది సమాధానం రాదు, ఊరికి అడిగితే రాదు. క్వశ్చన్స్ వేస్తూ లాభం లేదండి, సాధన చేయాలి, త్యాగం చేయాలి. ఆ త్యాగమే యాగం. త్యాగం లేనిది యాగం ఉందా? త్యాగేనైకే అమృతత్వమానసు. ఆ త్యాగం చేశారు వాళ్ళు. యజ్ఞంలో ఉండేది త్యాగమేగా. ఆ త్యాగం చేయగానే విష్ణువు అప్పుడు సంతోషించి, నేను యజ్ఞస్వరూపుణ్ణే లోకాన్ని రక్షిస్తున్నాను అన్నాడు. కానీ విష్ణువు యజ్ఞమూర్తి, యజ్ఞోవై విష్ణువు, యజ్ఞేశ అచ్యుత గోవింద. అందుకే విష్ణు శాస్త్రం మీరు చదవండి, అన్ని యజ్ఞనామాలే. మొట్టమొదటి విశ్వం విష్ణువు వషత్కార యజ్ఞం. యజ్ఞయుజ్జో మహిజ్యశ్చ కృతసత్రం శతాంగతి. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన. మొత్తం యజ్ఞ విశేషాలే విష్ణు శాస్త్రం అనేది ఒక పెద్ద రహస్యం. యజ్ఞం, యజ్ఞం గురించి బాగా అర్థం చేసుకోవాలి మనం. యజ్ఞం అనే సామాన్యమైన విషయం కాదు. యజ్ఞం గురించే భగవానుడు కూడా గీతలో ఎంత చెప్పాడండి. నాకు వేదాంత జ్ఞానం వచ్చిందని చెప్పి యజ్ఞాలు మానిస్తే పతనమే పోతా జాగ్రత్త అని హెచ్చరించాడు తెలుసా. యజ్ఞశిష్టాసనం అమృతభుజ, యజ్ఞం చెయ్యగా మిగిలింది తినేవాడే అమృతాన్ని తింటున్నాడు, యజ్ఞము చేయకుండా తినేవాడు పాపాత్ముడు అన్నాడు ఇక్కడ. అంటే త్యాగం అనేది లేకుండా లోకంలో భోగం అనేది ఉండకూడదన్నాడు. త్యాగం చేసిన వాడికి అనుభవించే అర్హత ఉంటుందట. ఎంత అందమైన విషయం ఇక్కడ. యజ్ఞం గురించి గీతలో భగవానుడు ఎన్ని చెప్పాడండి. కనుక యజ్ఞం అనేది ఈ విధంగా నారాయణుడు యజ్ఞస్వరూపంగా వాళ్ళని అనుగ్రహించాడు. అనుగ్రహించి అప్పుడు చెప్తున్నాడు, మీరు నన్ను ప్రసన్నం చేసుకున్నది యజ్ఞం వల్ల, కాబట్టి మీ చేత ఎందుకు చేయించానంటే యజ్ఞమే విశ్వానికి రక్ష. ఇక నుంచి దేవతలు పుష్టి పొందాలి అంటే వాళ్ళు యజ్ఞం ద్వారా పొందుతారు. కనుక యజ్ఞము ద్వారా దేవతలకు పుష్టి కలుగుతుంది, పుష్టి పొందిన దేవతలు ప్రకృతికి పుష్టినిస్తారు. కనుక దేవతలనగా ప్రకృతిని నియమించే ఈశ్వర శక్తులు. ఈ వాక్యం రాసుకొని ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. డెఫినేషన్ ఆఫ్ దేవతాస్, ఏమని, ప్రకృతిని నియమించే ఈశ్వర శక్తులు. ఎందుకంటే పంచభూతాలు మనందరికీ తెలుసు, కానీ మనం ఏం చేయలేము వాటిని. పంచభూతాలు ఎవరి కంట్రోల్లో ఉన్నాయో వాళ్ళని దేవతలు అంటారు. అగ్ని ఎవరి కంట్రోల్లో ఉందో వాడి పేరు అగ్నిదేవుడు. ఇలా మనం చూస్తుంటే దిక్కులు ఎవరి కంట్రోల్లో ఉన్నాయో దిగ్దేవతలు. కనుక ప్రకృతి శక్తుల నియామకులే దేవతలు. ఈ దేవతలకు ఆ శక్తి ఎవరిచ్చారు? ఒకడే ఒకడైనా ఈశ్వరుడు, పరమేశ్వరుడు. ఆ ఈశ్వరుడు అన్నాం కనుక శివుడు విష్ణు అని కాదండి, పరమాత్మ ఆయన ఒక్కడే. ఆయన ఇచ్చాడు వీళ్ళందరికీ శక్తులు ఇక్కడ. ఇది ఎలాగంటే నాలో ఉన్న శక్తి
చేతిలో కంటిలో ఎలా వచ్చిందో ఈశ్వరు శక్తి దేవతలందరిలో వచ్చింది. కనుక దేవతలందరూ కూడాను ఈశ్వరునికి అవయవ స్థానములుగా వర్ణించింది శాస్త్రం. మీరు పరిశీలించారో లేదో, భూపాదౌ శ్లోకం చెప్పండి, అందులో వివరంగా అనుకుంది. భూపాదౌ యశనాభిర్వియదశన నిలశ్చంద్ర సూర్య ఉచ నేత్రే కర్ణావాసాశ్యరోజ్యౌర్ ముఖమపి దహనో యశ వాస్తేయమబ్ధిహి. అంటే ఏమిస్తున్నాడు ఋషి అందులో జ్ఞానం? దేవతలనే వాళ్ళు వేలు ఎవరో కాదయ్యా, పరమేశ్వరునికి ఇంద్రియ శక్తులే. అందుకే ఏ ఇంద్రియ శక్తిని పట్టుకున్నా ఒక దేవతను పట్టుకున్నట్టే. ఏమంటే బాగున్నారా అని షేక్ హ్యాండ్ ఇచ్చాం, షేక్ హ్యాండ్ అంటే చేతికి ఇచ్చారా వ్యక్తికి ఇచ్చారా? అద్భుతంగా సంగీతం పాడారనుకోండి, కాళ్ళకు దండం పెడతామండి, భలే పాడేరు నేను గొంతు పట్టుకోమనం ఇక్కడ. అంటే ఏ ఇంద్రియం చేసినా మనం ఇచ్చే సత్కారం వాడికే కదా. కనుక ఒక్కొక్క ఇంద్రియంలో ఒక్కొక్క శక్తి ఉన్నా దాని ఎప్రిషియేషను నమస్కారం ఎవరికి? వ్యక్తికే. అలాగే ఏ దేవత గొప్పతనమైనా ఒకే పరమేశ్వరుడికి అర్పణం. అదే సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అంటే అర్థం ఇది. ఇది ఒక్కడ తెలిస్తే ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అని కొట్టుకోం. ఇంద్రియాలు లేదు గొప్పండి, ఏది అవసరం వస్తే దాని మీద ఉపన్యాసం రాయొచ్చు. కన్ను లేనిది ఉండలేము ఒక పుస్తకం రాస్తే, కాళ్ళు లేనిది ఉండలేము మరో పుస్తకం రాయొచ్చు. మొత్తానికి ప్రతిదీ గొప్పదే. అందుకే సర్వదేవతలని ప్రకృతి శక్తులుగా, ప్రకృతి శక్తి నియామకులుగా చూస్తూ వాళ్ళని ఈశ్వరుని యొక్క స్వరూపంలో దర్శించడం మనకు అద్భుతమైన కాన్సెప్ట్ పేరు విశ్వరూపం. అది అదృష్టవశాత్ ఆ కాన్సెప్ట్ ఒకే ఒక్క మతంలో ఉంది, దాని పేరు హిందూ మతం. ఇంకెక్కడ కనబడదండి విశ్వరూపం కాన్సెప్ట్, ఇంకెక్కడ కనబడుతుందో ఆలోచించండి. ఇక్కడ అత్యద్భుతం. కనుకనే ఈ సర్వదేవతల్ని ఆరాధించాలి అంటే పరమేశ్వరుడికి నమస్కారం. అయితే ఇంద్రియాలకి వేటికి శక్తి కావాలన్నా నోట్లోనే అన్నం వేస్తాం అంతే కదా. కానీ కాలుకు బలం కావాలని కాలుకు భోజనం, చేతికో భోజనం, కంటికో భోజనం పెట్టం కదా, అంత నోట్లోనే పడేస్తాం. ఇప్పుడు భగవంతుడు నోరేంటో చూడమన్నాడు. ఏమిటయ్యా అంటే ముఖమపి దహనో అన్నాడు. ఆ నోరు అగ్నిట, కనుక నోట్లో ఏది వేసినా శరీరానికి అందరికీ వెళ్ళినట్లుగా అగ్నిహోత్రంలో ఏది వేసినా దేవతలందరికీ వెళుతుంది. అది యజ్ఞం అనే కాన్సెప్ట్లో వచ్చిందండి. అందుకే ఒక అగ్నిహోత్రాన్ని రగిల్చి దానిలో ఆహుతులు వేసినట్లయితే అది సర్వదేవతలకు వెళుతుంది. కనుక ఇంద్రియములు పుష్టి పొందితే శరీరం ఎలా నడుస్తుందో, దేవతలు పుష్టి పొందితే ప్రపంచం ఎలా నడుస్తుంది. ఈ యజ్ఞం అనేది ఒక దాన్ని పెట్టేనయ్యా, ఎవడైనా యజ్ఞం అనే చక్రాన్ని కానీ తప్పితే వాడు వ్యర్థ జీవనుడు అన్నాడు ఇక్కడ. అందుకే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. ఇక్కడ వస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు భగవద్గీత చక్కగా చదువుతున్నారండి. ఒక్కసారి ఇంతమందిని భగవద్గీత చదివేలా ప్రేరేపించిన గురు చైతన్యానికి నమస్కారం చేసుకోవాలి మనం. 700 శ్లోకాలు పుస్తకం చూడకుండా పిల్లలు చెప్తున్నారు, చాలా గొప్ప పని. హిందూ ధర్మ రక్షణ అంటే ఇలాంటివి. కొందరు నినాదాలతో యుద్ధాలతో రక్షించుకుంటే కొంతమంది మౌనంగా జ్ఞాన ప్రబోధంతో రక్షిస్తుంటారు, ఆ పని చేస్తున్నారు గురుగారు. అందులో శ్లోకములు ఇప్పుడు చెప్తున్నది ఇక్కడ అన్నాద్భవంతి భూతాని అంటే అన్నముల వల్ల భూతములు కలుగుతున్నాయి. భూతముల యొక్క పుట్టుక అంటే ప్రాణుల పుట్టుక అన్నం వల్ల, ప్రాణుల దేహ నిర్మాణం అన్నం వల్ల నడుస్తుంది. అన్నం అంటే కేవలం తినే పదార్థమే కాదు, ప్రకృతి పదార్థములన్నీ అన్నములే. వేటిని మీరు అనుభవిస్తారో అన్నములు, అనుభవించేవి అన్నములు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. వాటి వల్ల అన్నం కలుగుతుంది, అందరం కలుగుతున్నాం. అన్నాద్భవంతి పూతాని ఇవి కలుగుతున్నాయంటే ఇవి కలిగించే శక్తులు పర్జన్యాత్, మేఘం నుంచి అన్నములు వస్తున్నాయి అన్నాడు ఇక్కడ. మేఘములు అంటే ఉత్పత్తి చెయ్యగలిగే శక్తి కలవి అని అర్థం. అన్నిటి చోట్ల మబ్బులు అని తీసుకోకూడదు, వాటి విస్తారమైన మీనింగ్ చూడాలి. దీన్ని ఉత్పత్తి, మనం అనుభవించే పదార్థాన్ని ఉత్పన్నం చేయగలిగేది పర్జన్యం. వేద భాషది పర్జన్యం. పర్జన్యం దేనివల్ల వస్తుంది? యజ్ఞాద్భవతి పర్జన్య. ఇది ఒక పెద్ద సైన్స్ అండి. యజ్ఞం వల్ల పర్జన్యం వస్తుంది అన్నాడు ఇక్కడ. అంటే ఆ త్యాగపూర్వకంగా విడిచిపెట్టినటువంటి ఒకనొక సత్కర్మ ద్వారా అది వస్తుంది. ఆ యజ్ఞం ఎక్కడ నీకు తెలుస్తుంది? యజ్ఞం యజ్ఞ కర్మ సముద్భవ, కర్మ వల్ల కలుగుతుంది. ఏ కర్మ ఏ యజ్ఞం అవుతుందో నీకు ఎలా తెలుస్తుంది? కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అన్నాడు ఇక్కడ. బ్రహ్మం అంటే వేదం అని అర్థం. ఆ యజ్ఞములు ఎలా చేయాలి, ఏమిటి విధానం అంతా వేదము చెప్తుంది. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యహ అఘాయరింద్రియారామో మోఘపార్థ సజీవతి. ఇది కృష్ణ పరమాత్మ చెప్పిన ఒక అద్భుతమైన సైన్స్ అండి. ఈ యజ్ఞం అనే ఒక చక్రాన్ని ఎవడు ప్రవర్తించడో వాడికి 3 టైటిల్స్ ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. దయచేసి ఆ టైటిల్స్ మనం తెచ్చుకునే ప్రయత్నం చేయొద్దు. ఒకటేమంటే అఘాయు. అఘ అంటే పాపం, ఆయు అంటే లైఫ్. అఘాయు అంటే వాడు బ్రతుకంతా పాపమే, పాప జీవనుడు అని పేరు. ఇంద్రియారామో, ఇంద్రియాలను సుఖపెట్టడమే పరమార్థంగా బ్రతికేవాడు. ఇది 2వ టైటిల్. దీన్ని బట్టి సుఖపడదాం సుఖపడదాం సుఖపడదామని బ్రతకడం పశుజీవనం అని తెలుసుకోండి. ఇంకా ఇంకా పశువులు నయం, సుఖపడడం కోసం పాప మార్గాలు తక్కువ, మనం తొక్కుతాం, అదే తేడా. కానీ ఇప్పుడు సుఖపడదామనేటటువంటి యాంబిషన్ ఉండకూడదండి. ఇప్పుడు అది కూడా పెద్ద లక్ష్యం అయిపోయింది ప్రపంచాలందరికీ.
ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్, సుఖపడాలి సుఖపడాలి సుఖపడాలి. అరే సుఖంగా బ్రతకాలని చూడకూడదురా, ధర్మంగా బ్రతకాలని చూడాలట. అది ఇక్కడ నువ్వు ధర్మంగా బ్రతకాలని ప్రయత్నిస్తే సుఖం ఆయన చూసుకుంటాడు అన్నాడు. ఇక్కడ సుఖం మనం తెచ్చుకుని ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే నువ్వు ఉద్యోగం చేస్తే శాలరీ అధికారిస్తాడు, కానీ నువ్వు శాలరీ తెచ్చుకోవడానికి బయలుదేరి పీక్కులోకూడదు. నీ పని నువ్వు చేస్తే అది నీ దగ్గరికి వస్తుంది, కానీ నువ్వు ధర్మాచరణ చేయి సుఖం నీ దగ్గరికి అదే వస్తుంది. కానీ అది పోయి మధ్యలో ధనాధర్మం తతసుఖం అని ఒక వాక్యం ఉంటే ధనాత్ సుఖం అని వెళ్ళిపోయాం. హై జంపే ధర్మం పక్కన వదిలిసి హై జంప్ అయితే కాళ్ళు ఇరుగుతాయి తెలుసుకోండి. ఇక్కడ కనుక ధర్మంగా బ్రతకడం కోసం ప్రయత్నాలు, సుఖం కోసం కాదు. సుఖం కోసం బ్రతికేవాడికి ఇంద్రియారాముడని పేరు, యోగ మార్గంలో బ్రతికేవాడికి ఆత్మారాముడని పేరు. అంటే బాహ్య వస్తువుల వల్ల ఆనందం కాకుండా తన అంతర్గతమైనటువంటి పరమాత్మ యొక్క అఖండ ఆనందాన్ని అనుభవిస్తే బాహ్య వస్తువుల ఆనందం సరిపోదండి. అది మనకు రుచి తెలియట్లేదు కనుక వీటి కోసం వెంపర్లాడి దాన్ని పక్కన పెడుతున్నాం. కానీ ఒక్కసారి నీ లోపలున్న పరమాత్మానందాన్ని రుచి చూసావా, భూలోకంలో ఉన్న ఆనందాల నుంచి బ్రహ్మలోకం వరకు ఉన్న అన్ని లోకాల ఆనందాలు లవీభూతములైపోతాయన్నాడు. ఆ మాటే స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజ్యానంద సంతతి అని లలితాశాస్త్రం మనం చదువుకుంటున్నాం. కనుకనే భౌతికంగా సుఖపడాలనుకునేవాడు త్యాగం చేయడు, యజ్ఞం చేయడు, అవునా లేదా? పొద్దున్నే జపం చేయండి, ధ్యానం చేయండి, వై అని అడుగుతాడు. ఎందుకంటే ప్రస్తుతం రోజులు బాగున్నాయి కనుక. రేపు పొద్దున్న ఆరోగ్యంలో తేడావో ఎక్కడొక్కడ కొట్టింది అనుకోండి, డాక్టర్లు చేతులు తీసాక ఏ స్తోత్రం చదివితే మంచిదండి, అప్పుడు మొదలవుతుంది. ఇక్కడ మొదటి జాగ్రత్తగా ఉంటే బాధలు ఉంటాయండి. ఇక్కడ కనుక పోయిన తర్వాత దెబ్బతిన్నాక స్తోత్రం చేస్తామని కాకుండా ముందే జాగ్రత్త పడితే ఏ బాధ లేదు కదండి. ఇక్కడ చేతులు కాలే కాకులు పట్టుకోవడం సామెత ఉంది కదా, అలా కాకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ కనుక యజ్ఞము సాధన ఇవి చెప్తున్నాడు. ఇక్కడ యజ్ఞములు అనేక రకాలు ఉంటాయి. మొత్తానికి యజ్ఞం అంటే యజ్ఞం చేయకుండా బ్రతికేవాడికి ఇప్పుడు రెండవ టైటిల్ ఏమిటి, ఇంద్రియారామహ అఘాయుః ఇంద్రియారామహ. మూడవది ఇంకా భయంకరంగా అన్నాడండి, నేను కాదు కృష్ణుడు, గురుగారుగా అలాగే చెప్తారు కానీ మెత్తగా చెప్పాలి, మాకు ఇష్టం వచ్చినట్టు చెప్పాలి, ఎక్కడ కోపగించుకోకూడదు. గురువు కండిషన్ పెడితే నీకు జ్ఞానం ఎక్కడొస్తుంది? ఇక్కడ ఏదో జ్ఞానమే కూడా ఆయన ఉద్దేశం ఎలాగోలో చెప్తాడు. యోగం అంటే పట్టుకో. కృష్ణుడు ఏం చేయవాట్లు పెడుతున్నాడు, మోఘపార్థ సజీవతి, వాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానము, వాడు వ్యర్థ జీవనుడు, ఇది వేస్ట్ పర్సన్ అని చెప్పాడు. ఇక్కడ మూడు టైప్స్ ఇప్పుడు చూసారా, అఘాయు ఇంద్రియారామ మోఘ సజీవతి, అంటే బ్రతుకున్నా వ్యర్థుడే అన్నాడు ఇక్కడ. కనుక యజ్ఞ జీవనం అనేదే మానవ జన్మకి సార్థకత. యజ్ఞం గురించి అంత గొప్పగా చెప్పారు. మరి భగవంతుడు అంటే ఎవరంటి, యజ్ఞోవై విష్ణు, యజ్ఞమే విష్ణువు. కనుక త్యాగం దాని నుంచి భోగం, దీన్నే ఆదానం ప్రదానం అంటారు. ఇక్కడ ఇవ్వడం పుచ్చుకోవడం ఇది ప్రాసెస్ ప్రపంచంలో నడుస్తోంది అన్నాడు. ఇక్కడ కనుక ఎవడు ఇస్తాడో వాడికి పుచ్చుకున్న అర్హత ఉంటుంది, ఇవ్వని వాడికి పుచ్చుకున్న అర్హత లేదు. అది ఎవరికి ఇవ్వాలి నువ్వు, అదొకటి ఉన్నది కదా. అది అనేక రకాలుగా చేయొచ్చు. దేవతలను ఉద్దేశించి చేసే యజ్ఞములు ఉన్నాయి, అదేవిధంగా అర్హులని దీనుల్ని ఉద్దేశించి చేసే దానములు కూడా యజ్ఞముల్లో ఒక భాగం. కానీ ఇది ఒకటే కాదు. అదేవిధంగా ఇంద్రియాలను నిగ్రహించడం కూడా యజ్ఞమే అన్నాడు తెలుసా. ఎందుకంటే ఇంద్రియాలను ఎలా పెడితే అలా పడేయకుండా వాటిని నిగ్రహించి నువ్వు అంతర్ముఖం చేస్తున్నావు కనుక నీ లోపల అంతర్ముఖమనే జ్ఞానాగ్నిలో ఇంద్రియ శక్తులను వేస్తున్నావట, అది కూడా యజ్ఞమే. ఇవన్నీ యజ్ఞముల కింద గీతలో భగవానుడు చెప్తాడు. జపం కూడా యజ్ఞమే అన్నాడు, యజ్ఞానం జపయజ్ఞస్మి. కనుక యజ్ఞములు అనేటువంటి ఒక సంస్కృతి, భారతీయ సంస్కృతికి మరొక పేరు యజ్ఞ సంస్కృతి. మన మతం పేరు ఇంకో పేరు చెప్పాలంటే యజ్ఞమతం, యజ్ఞమే మన మతం. యజ్ఞములు ఎన్ని రకాలు ఉన్నాయో భగవద్గీతలో స్వామివారు అనేక చోట్ల వర్ణిస్తాడు. ప్రాణాయామాన్ని యజ్ఞం అన్నాడు ఆయన. ఒక వస్తువును మరొక వస్తువులోకి పంపించుతూ ఉంటే జరిగే ప్రాసెస్, ఇది మనకు ఎక్కడ కనబడుతుందంటే సూర్యమండలంలో కనబడుతుంది. నిరంతరం యజ్ఞం జరుగుతుంది. సూర్యుడిలో నిరంతరం అగ్ని రగులుతూనే ఉందా తెలుసా లేదా? ఎంత అగ్ని రగులుతుందండి, అగ్నిహోత్రంలో అగ్ని నిరంతరం రగిలినట్టు రగులుతుంది. దాంట్లో శక్తి జనరేట్ అవుతుంది. ఆ భగవానుడు కూడా యజ్ఞం చేసినట్టే తన నుంచి అగ్నిహోత్ర కాంతుల్ని కింద ప్రసరించి రసమును తీసుకుంటాడు. రసం అంటే ఆర్ద్రత నిన్న చెప్పుకున్నాం, భూమిలో సర్వరసములు అని గ్రహిస్తాడు. ఇక్కడ అగ్నిహోత్రంలో ఎలాగైతే రసం వేసామో సూర్య కిరణాల్లోకి సహజంగా వెళ్ళిపోతుంది. చూసారా ఆహార పదార్థములు హవిస్సు వెళ్ళినట్టుగా వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళడం వల్ల తిరిగి ఆయన ఏం చేస్తున్నాడు, తిరిగిస్తున్నాడు. అక్కడ కూడా కనబడుతుంది అగ్నిహోత్రం లాంటి తన కిరణాలతో భూమి యందు ఉన్నటువంటి సమస్త రసములు గ్రహించి తిరిగి వాటిని ఆయన ఇస్తున్నాడు. అదే ఆదిత్యనామానికి అర్థం చెప్తూ చెప్పుకున్నాం కదా. ఆ ఇచ్చిన మళ్ళీ ఏం జరుగుతున్నాయంటే భూమిలోకి ప్రసరిస్తున్నాయట. ఆ భూమిలోకి ఆ వర్షం వెళ్ళి చేరి అక్కడ నుండి విత్తనములు మొదలైన వాటన్నిటినీ కూడా పక్వం చేసి మళ్ళీ తీసుకొస్తుంది. కానీ ఆ లోపల మరొకటి యజ్ఞం జరుగుతుంది భూమి యందు. అది మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే తింటున్నాం. తింటున్నప్పుడు ఏం చేస్తున్నానంటే తినేటప్పుడు కూడా యజ్ఞం చేస్తున్నానని తినరానైనా అన్నాడు భగవానుడు. ఎందుకంటే మొత్తం
భూమి యందు రసములన్నీ సూర్యుల్లోకి వెళ్ళినట్టు సూర్యునందు వచ్చిన వర్షమంతా భూమిలోకి ప్రవేశించి దాని నుంచి ఉత్పన్నములవుతున్నాయి. అంత యజ్ఞం ప్రాసెస్ నడుస్తుంది. అలా నీలో కూడా అదే జరుగుతుంది. ఇంత వండుకుంటావు కూర్చోబెట్టి, తర్వాత ఏం చేస్తున్నావు? లోపలికి పంపిస్తున్నావు. ఎక్కడికి వెళ్తుంది అది? ఇది అర్థం చేసుకోమని చెప్తున్నారు. అది కూడా యజ్ఞంగా చేయి. కొత్తగా పూజలు పునస్కారం అంటే కొత్తగా ఇవి మొదలెట్టక్కర్లేదండి. చేసేవి పూజ కింద చేస్తే చాలు. అదే యోగం. యత్కరోషి యదశ్నాసి యజ్జుఘోషి దదాసి యత్ యత్ తపస్సి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అన్నాడు గీతలో. నువ్వేం తింటావో ఏం చేస్తావో అదే నాకు అర్పిస్తున్న భావంతో చేయి. అంత ఇంకేం లేదు. ఎలాగయ్యా అంటే నీకు తెలియదు, నాకే అర్పిస్తున్నావు. అర్పిస్తున్నాను స్పృహ నీకున్నాదనుకో, అదే యజ్ఞం. అందుకే భారతీయులకి ఆహార నియమాలు ఎందుకు పెట్టారంటే యజ్ఞం చేసినట్టు అన్నం తినమన్నారండి. అందుకే పవిత్రంగా వండుకోవడం, కూర్చోబెట్టడం, అన్నానికి దండం పెట్టడం, అన్నం బ్రహ్మ అనుకోవడం, ఆ వేసుకునేటప్పుడు ప్రాణాహుతులు పుచ్చుకోవడం ఎందుకయ్యా అంటే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. గీతలో చెప్తున్నాడా లేదా? నేను ప్రతివాళ్ళు వైశ్వానరాజ్నిగా ఉన్నాను. దీన్ని సోగ్రభుక్ విభజన్ తిష్టన్ ఆహారం అజరక్కవి. వేదం ఆ మాట చెప్పింది. సహ అగ్రభుక్, నువ్వు నోట్లో పడేసా తర్వాత నీకేం తెలుసు? బాగా రుచిగా ఉందండి. ఎంతసేపు నాలికి దాటే వరకు పడేసాం. పడేసాక ఏం జరిగింది? మనకేం తెలియదు, మనం కూర్చుండా అంతే. ఆ లోపల కూడా ఉన్నాడు జఠరాజ్ఞ రూపుడు, వాడి పని అంతా. ఇప్పుడు చెప్పండి, మనది ఏముంది? నిర్వాకం. మనదే నిర్వాకం అనే అజ్ఞానమే మనది. నిర్వాకం మన అత్ర ఆయనదే. సోగ్రభుక్ విభజన్ తిష్టన్ ఆయన అరిగిస్తున్నాడు. అంటే సూర్యభగవానుడు మనలో ఉన్నాడని ప్రతిరోజు అంటున్న మాటకు అర్థం, ఎన్ని రూపాలతో ఉన్నాడు మనలో? జఠరాగ్ని రూపంతో ఆయనే ఉన్నాడు. ఉండి అరిగిస్తున్నాడు, శక్తిగా మర్చి శరీరం అంతా పంపిస్తున్నాడు. ఇక్కడ ఎలాగైతే అగ్నిహోత్రంలో వేసినటువంటి పదార్థాలు శక్తిగా మారి దేవతలకు వెళుతున్నాయో, దేవతల నుంచి మనకు శక్తి లభిస్తుందో, జఠరాగ్నిలో వేసిన అన్న పదార్థం కూడా అదేవిధంగా శక్తిగా మారి ప్రతి ఇంద్రియానికి వస్తాం. చూడండి, సృష్టి అంతా ఒకటే ప్రాసెస్ నడుస్తుంది. గమనించినట్లయితే ఈ ప్రాసెస్ని ఋషి గమనించి యజ్ఞమనే ప్రక్రియను పెట్టాడు. ఇక్కడ ప్రతి చోట జరుగుతోంది ఇదే. సూర్యునిలోకి వెళ్ళేటప్పుడు యజ్ఞమే, సూర్యుడి నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు యజ్ఞమే, సృష్టిలో ప్రతి జీవిలో జరుగుతున్నది యజ్ఞమే. ఈ ఆదాన ప్రదాన రూపమైన యజ్ఞ ప్రక్రియను గమనించి యజ్ఞ రూపంగా భగవంతుడు వ్యాపించున్నాడు. వ్యాపించిపోతే ఆయనకి పేరేమని చెప్పుకున్నాం? ఇంతమందిని ఇంతమంది ఏనండి, రోజు చెప్తూనే ఉన్నాను ఇక్కడ. వ్యాపించిపోయిన విష్ణు ఉంటారు. కనుక భగవానుడు ఏ రూపంలో వ్యాపించాడు? యజ్ఞ రూపంగా వ్యాపించాడు. ప్రతి అణువులోనే యజ్ఞం జరుగుతుంది. ఇది ఎంత దర్శనం అండి. కనుక యజ్ఞమే విశ్వమంతా ఉన్న ఒక ఫార్ములా గనక యజ్ఞ రూపముగా విష్ణువు వ్యాపించాడు గనక యజ్ఞోవై విష్ణువు అని మాట చెప్పారు. ఇక్కడ విష్ణువుని నమస్కరించడం అంటే యజ్ఞాన్ని నమస్కరించడమే. ఈ యజ్ఞం అనేది ఏదైతే ఉన్నదో దానిని మన ఋషులు మనం తరించడానికి ఒక మార్గంగా చూపిస్తున్నారు. కనుక దేవతలను ప్రసన్నం చేసుకోవడం కోసం యజ్ఞం, అగ్నిహోత్రం లేనిది ఏదీ లేదన్నారు. కనుక అగ్నిహోత్రానికి ప్రధానమైన సోర్స్ సూర్య భగవానుడే. అయితే మనం వెళ్ళి సర్వదేవతలకు అందించాలంటే సూర్యుడికి ఇవ్వాలి. వెళ్ళి ఇవ్వగలమా? ఆయన దగ్గరికి వెళ్ళి ఇంద్రుడికి తీసుకో, చంద్రుడికి తీసుకో అంటే మనకు వెళ్ళే శక్తే లేదు. అందుకేం చేశారంటే సూర్యుని నుంచి లభించిన అగ్నినే మనము గ్రహించి ఆ సూర్యుడికి ప్రతీకగా హోమగుండం పెడుతున్నాం. కనుక ప్రతి హోమగుండం ఒక సూర్యబింబమే. ఆ సూర్యునికి ప్రతీకగా మనం అగ్నిహోత్రాన్ని రగుల్చుతున్నాం. రగిల్చి ఏ దేవతలకు ఇవ్వాలో ఆ దేవతల మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వేస్తానంటే పుచ్చుకోరు వాళ్ళు, తెలుసుకోండి. ఎందుకంటే దేవతలు ఉన్నారు అంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి చెప్పాలి. అంటే ఈ భాష అర్థం కాదా అని మళ్ళీ కుతర్కం చేయకండి. ఒక్కొక్కరిని స్పందింపజేసే పద్ధతి ఒక్కొక్కలా ఉంటుందండి. దేవతలకు ఎలా ఉంటుంది, మనుషులకు ఎలా ఉంటుంది, జంతువులకు ఎలా ఉంటుంది, మనుషుల్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ. ఇప్పుడు గేదెల్ని పోతుల్ని హే అంటే కదులుతాయి. అందుకని వెళ్ళుము అంటే వెళ్ళవవి. అవి స్పందించాలంటే హే అనాలి. మనం స్పందించాలంటే ఏమండి అంటే చాలా స్పందిస్తాం. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సౌండ్ ఉంటుందండి. అలాగే దేవతలు స్పందించాలంటే మంత్రం. అందుకు మా గురుగారి దగ్గరికి వచ్చి ఒక ఆయన అడిగారు, ఏమంటే రుద్రం ఎంత అభిషేకం చేస్తాను కానీ నాకు ఏం అర్థం కావట్లేదు. నీకు అర్థం కావాలి, రుద్రుడికి అర్థమవుతుందిలే చాలన్నారు. పుచ్చుకునేవాడికి అర్థమైతే చాలండి. ఇక్కడ వాడి భాష అది, వాడికి స్పందన. నీ బుర్రెంత, ఆయన బుర్రెంత. ఒక మంత్రంలో ఎంత శక్తి ఉందో ఈ బుర్రతో అర్థం కాదు. ఈ బుర్రే ఇప్పుడున్న స్టేజ్ నుంచి మరికొంతకాలం సాధన చేసి మెచ్యూర్ అయింది అనుకోండి, అప్పుడు ఇంకో అర్థమవుతుంది. కనుక అర్థం గురించి పక్కన పెట్టండి, దానిలో పరమార్థం మనకి ఏం తెలుస్తుంది. కనుక మంత్రం ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క మంత్రం, తర్వాత ద్రవ్యం. కనుక యజ్ఞం అనగా మంత్ర ద్రవ్య క్రియ అని మూడింటితో జరుగుతుంది. ఇప్పుడు మంత్రము ద్రవ్యము క్రియ. కనుక ఏ దేవతకి ఏ మంత్రం, ఏ మంత్రానికి ఏది ద్రవ్యం, దాన్ని ఏ క్రియతో చేయాలి, ఈ మూడు కలిస్తేనే యజ్ఞం. అదొక నాలెడ్జ్. కనుక దేవతలందరూ నీ తృప్తిపరిస్తేనే ప్రకృతి బాగుంటుంది, ప్రకృతిలో జీవులు బాగుంటారు అని విష్ణు ఒక ఫార్ములా పెట్టి అంతర్ధానమైపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేద్దామని ఆలోచించాడు.
అప్పుడు మహర్షులందరూ కూడాను మేము తప్పకుండా సిద్ధమే, దేవతల్ని యజ్ఞము ద్వారా తృప్తిపరుస్తాం, ఆ యజ్ఞం ఎలా చేయాలో విజ్ఞానం మాకు ఎలా వస్తుంది అని నా నాలుగు ముఖాల నుంచి మీకు ఇస్తానని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఆ నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదములను ఉత్పన్నం చేశాడు. ఆ వేదముల నుంచి యజ్ఞ విజ్ఞానాన్ని ఋషులు పొందారు. పొంది వాళ్ళు అడిగారు ఒక మాట, దేవతలను తృప్తిపరచమన్నారు కదా, మనుష్యుల ఆహారాలు వేరు, దేవతల ఆహారాలు వేరు, ఏ జీవుల ఆహారాలు వారి వేరు, మన ఆహారాలు కొన్ని జంతువులు తినవు, ఆ ఆహారాలు మనం తినం, మరి దేవతల ఆహారాలు మేము ఇవ్వగలం? ఇది పెద్ద ప్రశ్న జరిగిందండి, నిజంగా సమస్య. అవునా లేదా? దేవతల ఆహారం, దేవతల ఆహారం ఏమిటండి? ఇంతమందిలో ఇంతమందేనండి, దేవతల ఆహారం కూడా మనకు తెలిగిపోతే ఇలాగ వాళ్ళ ఆహారం అమ్ముతాం, ఇది ఎవడైనా ఇవ్వగలడా? ఇవ్వలేం. అంతే కదా, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి అనుగుణమైన ఆహారం పెట్టాలి తప్ప మేమేం తింటాం అదే తినండి అనం కదా. ఇక్కడ అందులో వాళ్ళకి మన అవసరం లేదు, వాళ్ళ అవసరం మనకుంది, కనుక వాళ్ళకి అవసరమైనవి ఇవ్వాలి. అవునా లేదా? అప్పుడు దేవతలకు ఏ ఆహారం ఇవ్వాలి, పెద్ద ప్రశ్న వచ్చిందండి దీనితో. దానితో ఆలోచన చేశారు దేవతలు, ఋషులకు చెప్పారు, ఒక పని చేయండి, మాకు అమృతం ఏమిటి అంటే గోక్షీరం మాకు అమృతం, కనుక దానితో వచ్చిన పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి అమృతములు అవుతాయి, వాటిని మేము పుచ్చుకుంటామన్నారు. కనుక దేవతలకు ప్రీతికరమైన అమృతం గోక్షీరం. అందుకు గోవుల పాలు కానీ ఆ పాల నుంచి ఉత్పన్నమయ్యే పదార్థాలు కానీ దేవతలకు ప్రీతికరములు. అందుకే మీకు గమనించారు లేదు, పరమాన్నం అనే పాట ఎప్పుడైనా విన్నారా? కొంతమంది పరమాన్నం ఇంకెన్ని చేయాలని చేశారు పదాన్ని, దాని అసలు పదం పరమాన్నం, పరమ అన్నం, పరమాన్నం. పరమ అంటే అల్టిమేట్, పరిపూర్ణమైన అన్నం, అదొక్కడ పెడితే అన్ని పెట్టినట్టే అన్నాడు. పరమ అన్నం. పరమాన్నం ఎలా చేస్తారండి? ఇదే వంటల కార్యక్రమ కానీ గోక్షీరం ప్రధానంగా తీసుకోవాలి, జలం కలపకుండా. గోక్షీరము, ఆవు బెల్లము, బియ్యము, ఇవి ఒక్కొక్కప్పుడు గోధుమ కూడా వేస్తాం. ఇలాగ కదా పరమాన్నం చేస్తారు. ప్రధాన పదార్థాలు మూడు, ఇక మీ ఇష్టం వాటి సువాసనలకు ఏం కలుపుకున్నా ప్రధానంగా మూడు. గోక్షీరం కలుస్తుంది, కానీ గోక్షీరంతో వండిన అన్నం కలిగి దానికి పరమాన్నం అని పేరు. దీనితోనూ హవిస్సు చేస్తారండి. హవిస్సు చేయడం ఎప్పుడు కూడా గోక్షీరం ఇది కలిపి హవిస్సు చేసి హవనం చేస్తారు. అంతేకాదు, ఏది హవనం చేయాలన్నా ఆ గోక్షీరం దాని మీద అభిహరిస్తారు. ఇది అభిహరించుట అని వచ్చింది, కొంతమందికి ఆ పదం గుర్తుండి ఉంటుంది, అదొకప్పుడు వాడేవారు, మర్చిపోతున్నాం. ఒక ఆయన ఆ మధ్య భోజనానికి పిలిచినప్పుడు ఎప్పుడు వాళ్ళ తాతలు వాడేవారు, వీడు మర్చిపోయాడు. సరే కూర్చున్నాం, కూర్చున్నప్పుడు అభిగరించండి అనాలని తాపత్రయం, అతను మర్చిపోయాడు, అఘోరించండి అన్నాడు. ఇలాంటి బాధాకరం, పోనీ ఈ పదం వేరే గుర్తుంది కదా అని నేను తృప్తిపడ్డాను, భాష మిగిలిందని. ఇలాంటి రోజులు వచ్చాయి. అభిగరించుట అని పదవులు ఉన్నాయండి. ఇవి ఎవరికి తెలుస్తాయంటే యజ్ఞము సంస్కృతి అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. ఇక్కడ అందరికీ అన్నీ తెలియవు కదా, యజ్ఞ భాష అది అభిగరించుట. కనుక నేను ఇప్పటికీ కూడా మీరు ఇంట్లో నైవేద్యాలు పెట్టినప్పుడు గమనించారో లేదో, నెయ్యి వేసి నైవేద్యం పెడతారు. అన్నం పెట్టండి, పప్పు పెట్టండి, కూర పెట్టండి, నెయ్యి వేయాలి, ఆవు నెయ్యి, ఎందుకంటే అది ఎసెన్స్. అది ఆవు నెయ్యి అనేది పాల యొక్క సారం, అంతకు మించి మరొక సారం లేదు. ఎందుకంటే పాల నుంచి పెరుగు తీయచ్చు, పెరుగు నుంచి మేగడ తీయచ్చు, మదనం చేసి మజ్జిగ తీయచ్చు, అన్ని తీగ వెన్న వస్తుంది. వెన్న యొక్క సారం నెయ్యి, అగ్ని సంస్కారం వల్ల మళ్ళీ నెయ్యి తయారవుతుంది. నెయ్యి కంటే సారం మరేం లేదు, అందుకే నెయ్యి అల్టిమేట్ అవుతుంది ఇక్కడ. కనుక గుర్తంగానే మీరు పదార్థం మీద అభిగరిస్తే అప్పుడు ఆ పదార్థం అమృతమవుతుంది, దాన్ని నైవేద్యం పెట్టడానికి అవుతుంది. అందుకే ప్రాణాహుతులు పుచ్చుకునేటప్పుడు కూడా అన్నం మీద ఆవు నెయ్యి వేసుకుని స్వాహాకారాలతో మనలో ఉన్న పంచప్రాణాలకు ఆహుతిని కల్పించారు. ఎంత అద్భుతమైన జ్ఞానం అండి ఇక్కడ. ఇది తెలుసుకుంటే ఆకలిస్తుంది నాభగా నిలబడి పీక్కు తినే పశుజాతి కంటే అన్నాన్ని భగవత్ పదార్థంగా భావించి అభిగరించి శుద్ధిగా పొందడానికి మానవజాతి ఎంత మెచ్యూర్ లెవెల్కి ఎదిగితే వదొస్తుందో తెలుసుకోండి. ఇక్కడ సివిలైజేషన్ బాగా ఎదిగితేనే అన్నం తినడంలో పద్ధతి ఉంది, కానీ ఏది కనబడితే అది రెండు చేతులు పీక్కు తినడం ఉన్నదే, అది ఇంకా ఎదగని జాతుల లక్షణం. కానీ ఎదిగిన జాతి ఎదగనితనమే జ్ఞానం అనుకుని మళ్ళీ కిందకు దిగడం ఉందే, అంతకంటే దౌర్భాగ్యం మరొకట్లేదు తెలుసుకోండి. కానీ ఎవడైనా పద్ధతిగా తింటూ ఉంటే ప్రోత్సహించండి. అందుకని వాడికి వారి చాదస్యం ఎక్కువైపోయిందని మళ్ళీ భ్రష్టుని చేయడానికి ప్రయత్నించద్దు. కొంతైనా ఇదివరకు సంస్కృతికి నకళ్ళు మిగిలైనైనా కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. సంఖ్య తగ్గిపోయింది, అందుకే భారతీయ సంస్కృతిలో ఏది తిన్నా భగవదర్పణమనే భావంతో, ఏమి అక్కర్లేదండి, తింటున్న అన్నం మీద చేయి పెట్టి ఇష్టదేవత నామం పలికి దాని మీద ఒక ఆవుని వేసుకుని భగవంతుని స్మరించి నోట్లో తింటే అదే నైవేద్యం. అన్నం బట్టే మనస్సు ఏర్పడుతుంది, ఇది బాగా తెలుసుకోవాలి ఇక్కడ. కనుక అన్నానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో మన దేశంలో, ఇదంతా యజ్ఞద్రవ్యం. అన్నం, అన్నం అనే శబ్దం వేదంలో వాడబడింది. అహమన్నం అహమన్నం అహమన్నాదో తైత్రీయంలో, అన్నం అన్నాదయ్యేవచ విష్ణు సహస్రంలో, అన్నము నేనే, అన్నం తినేవాడు నేనే అన్నాడు ఆయన. అన్నం తయారవ్వాలి అంటే
సూర్యశక్తి లేనిది అన్నం తయారు కాదు. కనుక సూర్యుల్లో మీరు ఎన్ని చూడొచ్చు అంటే ఆయన పెద్ద వంటవాడండి. ఎంత చక్కగా వండుతాడో వండి పంపిస్తాడు. పైగా సూర్యుని యొక్క తాపం భూమి గ్రహిస్తుందట, అందుకే భూమికి అగ్నిగర్భ అని పేరు. ఆ పేర్లు చూడండి ఎలా పెట్టారు. సూర్యతాపం గ్రహించి లోపల తాపం ఉంటుంది భూమిలో, కనుక పడిన పదార్థాన్ని ఆ తాపం తిరిగి వండుతోందిట. అందుకే బీజములు మొదలైనవి ఆ లోపల ఉన్న వేడి ప్రభావం చేత వృక్షాదులుగా మళ్ళీ మారుతూ పైకి వస్తున్నాయి. అంటే అక్కడ వంట జరుగుతుంది, కానీ ప్రపంచమంతా వంటమయం. అందుకే మానవుడికి పొద్దుట్లేదు ఏం తిందామని తాపత్రయం ఉంటుందా లేదా. ఒక ఆయన అన్నాడు, క్రూర మృగాలకి ఎవరిని తిందామని తాపత్రయం ఉంటుందిట, అదే శాకామృగాలకి ఏనుగులు వాటికి ఏమిటి తిందామని తాపత్రయం ఉంటుందిట. కానీ ఏమిటి తిందా ఎవరిని తిందామని తాపత్రయం మనిషికి ఉంటుందిట. సరే మొత్తానికి ఎదురు తినడం బ్రతుకు. అందుకే తినివాడు తినిపించేవాడైన ఆదిత్యుడి నుంచి వచ్చేం కనుకే మనకి తిండి వగేరాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ ఈ ప్రపంచమంతా ఒకటే ప్రాసెస్, యజ్ఞం, ఆదాన ప్రదానం, ఇవ్వడం పుచ్చుకోవడం, ఇవ్వడం పుచ్చుకోవడం. ఈ ప్రాసెస్ అంతా అగ్నిహోత్రంలో పెట్టి ఏ దేవతకి ఇవ్వాలన్నా స్వాహా అని ఇస్తున్నాం. ఆ దేవతలకు ఇచ్చేటప్పుడు స్వాహకారం, అది అంటేనే వాళ్ళు పుచ్చుకుంటారట. ఎందుకంటే ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళు కూర్చుంటే అలా కాఫీ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోకూడదు, పుచ్చుకోండి అనాలి, అప్పుడు వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ అది అనకుండా పెట్టేసాంగా తాగుతారనుకుని తాగరు వాళ్ళు. అలాగే దేవతలకు కూడా ఊరికిన పోసేస్తే పుచ్చుకోవటం మంత్రం అనాలి వాళ్ళని ఇక్కడ, అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు. ఆ గ్రహించిన దేవతలు ఏం చేస్తారు? ఇందాక నుండి జాగ్రత్త వింటున్నారు కదా, క్లాసులు పాఠం విన్నట్టు వినండి. శక్తిగా మనకి ఇస్తున్నారు. ఆ దేవతలు ఎక్కడున్నారు? మళ్ళీ అడుగుతున్నారు సైన్స్ కిందదే. పంచభూతాలు ప్రకృతి నియమించే వాళ్ళు దేవతలు ఉన్నారు కదా, పంచభూతాలు ఎక్కడున్నాయి? చుట్టూ ఉన్నాయి, మనలో ఉన్నాయి. మరి అప్పుడు వాళ్ళు ఇక్కడే ఉండాలిగా. కానీ శరీరంలో దేవతలు ఎక్కడున్నారో కూడా చెప్పారండి. అందుకే దేహో దేవాలయ ప్రొక్త దేవానాం ఆయతనం. ఏమి భావన, శరీరం దేవతలకి నిలయం, ఇది తెలుసుకోవాలి. ఈ భావనలు రోజు తెచ్చుకుంటూ ఉంటే చాలండి. అందుకే ప్రవచనం గుర్తుపెట్టుకోవడం అంటే ఈ భావాలు గుర్తుపెట్టుకుంటే చాలు, మంత్రాలు గుర్తుపెట్టుకునే అవసరం లేదు. చేతికిట ఇంద్రుడి దేవత, కంటికి సూర్యుడి దేవత, ఇవి చెప్తే ఎక్కడున్నారు వీళ్ళందరూ? కానీ ఇంద్రియ రూప దేవతలకి శక్తినిచ్చేటటువంటి అగ్నిహోత్రం ఎక్కడుంది? జఠరాగ్ని రూపంలో నీలోనే ఉన్నది అన్నాడు ఇక్కడ. కనుక ఇక్కడ అగ్నిహోత్రమే, అక్కడ అగ్నిహోత్రమే, ఇది గమనించు. కనుక అన్నం తినడం యజ్ఞం చేయడమే. అందుకే అన్నదానం చేయడం అంటే ఎన్ని అగ్నిహోత్రాల్లో అన్నం పెట్టుకోవాలో ఆలోచించు ఇక్కడ. ఎందుకు మన పెద్దవాళ్ళు అన్నం గురించి అంత విశేషం చెప్పారు? కనుక అగ్నిహోత్రానికి సూర్యుడికి ఉన్న సంబంధం తెలిసింది కదా. దీని గురించి ఒక ప్రాసెస్ రాసింది శాస్త్రం. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్ఠతే ఆదిత్యా జాయతే వృష్టి వృష్టేరన్నాస్తథా ప్రజాహ. ఇది ప్రధానమైన సూత్రం అండి. ఏం జరుగుతుంది అనేది చెప్పారు. ఈ భావములు వేదముల్లో మంత్రాల రూపంలో ఉంది, అనేక గ్రంథాలు ఈ శ్లోకం ఉంది, మనుస్మృతిలో కూడా దీన్ని రాశాడు. అగ్నియందు వేసిన ఆహుతులు ఏం జరుగుతాయి? అగ్నియందు వేసినప్పుడు అగ్ని రూపమైన శక్తి ఒక దేవత, అతను ఏం చేస్తారంటే ఆదిత్య మండలంలోకి తీసుకెళ్తాడు. దాన్ని అగ్నౌ ప్రస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతే ఆదిత్య మండలంలోకి తీసుకెళ్తాడు. ఆయన పేరు ఆదిత్యుడు కదా, ఆదిత్యులు అంటే దేవతలని చెప్పుకున్నాం. సర్వదేవతలు ఆ మండలంలో ఉన్నారు కనుక అక్కడికి వెళ్ళగానే జఠరాగ్నిలోకి వెళ్ళిన ఆహారం ఇంద్రియాలకు వెళ్ళినట్టు ఆదిత్య మండలంలోకి అగ్నిహోత్రుడు తీసుకువెళ్ళినటువంటి హవిష్యుల యొక్క సారము, సారం అండి, ఆ సారము దేవతలకు వెళుతుంది. అప్పుడు ఆదిత్య జాయతే వృష్టి, ఆదిత్యుడి నుంచి వర్షం కురుస్తుంది అన్నారు. ఎంత అందమైన మాట ఇక్కడ, మేఘాల నుంచి కురుస్తుంది కదండి, అంటే మేఘాలు ఆదిత్యుల వల్ల నిర్మాణం అవుతాయి. అందుకే పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభి, ఆదిత్యోదయంలో చదువుతున్నాం. పాయతి ఏష, ఏష అంటే ఇతరే, ఈయనే కిరణాలతో గభస్తిభి అంటే కిరణాలతో రక్షిస్తున్నాడు, వేడెక్కిస్తున్నాడు. అంతేకాదు వర్షతి, తపతి అంటే వేడెక్కిస్తున్నాడు, అంతేకాదు తప ఆలోచనే ఆలోచింపజేస్తున్నాడు అన్నాడు. బుద్ధిశక్తి కూడా ఆయన వల్ల వస్తుంది ఇక్కడ, ఇది రహస్యం. కనుక శరీరంలో సర్వేంద్రియ పుష్టికి కావలసిన అన్నము ఎలాంటిదో ఈ వేసిన ఆహుతులు కూడా ఆ విధంగా సూర్యమండలంలోకి వెళుతున్నాయి. కానీ యజ్ఞం అంటే సూర్యుడితో కనెక్షన్, మరొకటి కాదు. ఆ సూర్యమండలం యొక్క మరొక రూపమే అగ్నిహోత్రం ఇక్కడ. సూర్యుడు అగ్ని తప్ప మరొకటి కాదు కదండి. దీన్ని బట్టి సూర్యమండలాన్ని మంత్రస్వరూపంగా అగ్నియందు మనం ఆవాహన చేసి ఆరాధన చేస్తున్నాం. కానీ ప్రతి అగ్నిహోత్రంకు సూర్యమండలమే, ఏ దేవతారాధనైనా అగ్నిహోత్రంతో పరిపూర్ణమవుతుందిట. అందుకే మంత్రాలు జపం చేసేవాళ్ళు కూడా దశాంశం హోమం చేయాలండి అని చెప్తారు ఇక్కడ. మళ్ళీ దశాంశం అన్నదానం చేయాలట, అంటే మంత్రం ఎంత జపించారో అందులో పదవ భాగం హోమం చేయాలి, పదవ భాగం అన్నదానం చేయాలన్నారు. పదవ భాగం హోమం అంటే అగ్నిహోత్రంలోనే మంత్రాన్ని స్వాహాకారంతో వేస్తే ఆ దేవతకి వెళుతుంది. ఆఖరికి చిదగ్నికుండ సంభూత, అక్కడ దేవతలందరూ యజ్ఞం చేస్తేనే అమ్మవారు వచ్చారు అందులోంచి కూడా.
కనుకనే యజ్ఞము సర్వదేవతల అనుగ్రహం పొందడానికి ఏర్పరిచిన గొప్ప మార్గం. యజ్ఞస్వరూపుడి సూర్యభగవానుడు. ఈ భావం మనం గమనించి ఇప్పుడు సూర్యుని యందు వేసిన ఆహుతులు దేవతలకు వెళతాయంటే సూర్యుడి యందు వెయ్యలేం కనుక అగ్నిని తయారు చేసి ఆహుతులు వేసేంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు కొంచెం దీన్ని మీరు కొంచెం ఆలోచనతో చేస్తే ఇందులో అందం ఉంది. ఇప్పుడు సర్వదేవతలకి ఆహుతి ఇవ్వాలంటే అగ్నిహోత్రంలో ఇస్తే అది సూర్యుడిలోకి వెళ్ళి దేవతలకు వెళుతుంది. ఇప్పుడు సర్వదేవతలకి నమస్కారం పెట్టాలంటే ఏం చేయాలి? అగ్నిహోత్రం అక్కర్లే, ఎందుకంటే పదార్థం ఇవ్వక్కర్లేదు కదా. నమస్కారం కేముంది ఇలాగే. అప్పుడు సర్వదేవతలకి నమస్కారం పెట్టాలంటే ఏం చేయాలి? సూర్యభగవానుడు నమస్కారం చేయాలి అన్నాడు. ఇక్కడ కన్నా సూర్యుడికి చేసే నమస్కారం సర్వదేవతలకి వెళుతుంది. అయితే సూర్యుడికి ఏమిటయ్యా పేరు అంటే కిరణాలు కలవాడు సూర్యుడు. ఆ కిరణాల్లో ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో నిన్న మనం చెప్పుకున్నాం. అవి సప్తాశ్వాలు అనండి, సహస్ర కిరణాలు అనండి, ఏవైనా కిరణశక్తులే, అవే కదా ప్రధానం. ఈ కిరణాలకి వేదంలో పేరు కేశాహ. కేశాహ రశ్మయః, కేశములు అనగా రశ్ములు అని పేరు అన్నారు. కనుక రశ్ములకి, కిరణాలకే కేశములు అని పేర్లు. కనుక కేశములు కలవాడు కేశవుడు, అంటే కిరణాలు కలవాడెవడో వాడు కేశవుడు. అంటే ఎవరా కేశవుడు? సూర్యభగవానుడు. ఇప్పుడు సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అంటే అర్థమైంది కదా. సర్వకిరణములు ఎవడివో వాడికి చేసే నమస్కారం సర్వదేవతలకు వెళుతుంది, సర్వదేవతలకు నమస్కారం వాడికి వెళుతుంది. ఎంత అద్భుతమైన సమన్వయం. కనుకనే హిందూ మతంలో అనేక దేవతలు ఉపాసన ఉన్నా అన్ని సూర్యభగవానుడితో సమన్వయింపబడుతున్నాయి. ఆ కారణం చేతనే మీరు ఏ దేవతా భక్తులైనా సూర్యోదయపూర్వం నిద్రలేవడం, సూర్యమండలంలో దేవతను భావించడం, ఆయనకు అర్ఘ్యం ఇవ్వడం, నమస్కారం చేయడం, ఆయన స్వరూపిని అగ్నిహోత్రాన్ని ఆరాధించడం, ఇవన్నీ చూపిస్తున్నారు మనకి. కనుక యోగంలో సూర్యుడు, యాగంలో సూర్యుడు. యోగంలో సూర్యుడు మనం అనేక రకాలుగా చెప్పుకున్నాం ప్రాణాయామాది ప్రక్రియల ద్వారా. ఇవాళ యాగంలో సూర్యుడు వచ్చి యజ్ఞం అంటే ఏమిటో మనకి ఇవాళ తెలియజేశాడు. కనుక యజ్ఞమే ప్రపంచమంతా మరొకటి లేదు. విశ్వమంతా వ్యాపించిన వాడు విష్ణువైతే విశ్వమంతా యజ్ఞరూపుడి ఉన్నాడు. యజ్ఞంలో మరొక విశేషం ఏంటంటే వేసిన వస్తువు వేసినట్టు రాదు. అవునా లేదా? ఒకడికి ఏదో కష్టాలు ఉన్నాయి, సంపదలు కావాలనుకున్నాడు, అయితే యజ్ఞం చేయమన్నారు. యజ్ఞం చేయమన్నప్పుడు ఏం వేస్తారు? అందులో నెయ్యి వేస్తారు. కానీ నెయ్యి వేశారు కదా మళ్ళీ డబ్బా నెయ్యి పైన చూర్చుంది కూడా అగ్నిహోత్రంలోంచి యజ్ఞం చేస్తారు ఎవడైనా. కనుక మనం ఏం చేస్తామంటే నెయ్యి వేస్తాం, డబ్బు అడుగుతాం. నెయ్యి వేస్తాం, ఆరోగ్యం అడుగుతాం. అరే ఒకటేస్తే ఇంకోటి ఎలా వస్తుందండి? నెయ్యి వేస్తే నెయ్యి వచ్చును, పువ్వులు వేస్తే పువ్వులు వచ్చును, పళ్ళు ఇస్తే పళ్ళు వచ్చును అంటే ఎవడైనా ఇస్తాడా? మనం పువ్వులు ఇస్తాం, డబ్బులు ఇవ్వాలైనా. మనం పళ్ళు ఇస్తాం, మనకు ఆరోగ్యం ఇవ్వాలి. మన నెయ్యి వేస్తాం, మనకి ఇల్లు ఇవ్వాలి. కనుక మనం ఇచ్చే ద్రవ్యం ఒకటి, అడిగే ద్రవ్యం ఒకటి. అదే ఇచ్చేస్తావు నువ్వు, ఆయన తీసుకుంటాడు, దాని సూక్ష్మ రూపంలో మారుస్తాడు. నీకేం కావాలి అది ఇస్తాడు. అందుకే కృష్ణార్పణం వదిలే అన్నాడు ఇక్కడ. అది ఎలా ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు ఇక్కడ. ఒక ఆవిడ చాలా బాధపడుతూ ఇంత చేసి కృష్ణార్పణం చేసేయాలండి అని బాధపడింది. చెయ్యలేదనుకో, నువ్వు ఇచ్చింది ఇచ్చినట్టు ఇస్తే నీకు మళ్ళీ కష్టం. నువ్వు కృష్ణార్పణం చేసావనుకో పుచ్చుకుంటాడు, నీకేమి ఇవ్వాలో అది ఇస్తాడు. కనుక సృష్టిలో ఇచ్చేవాడికే పుచ్చుకునే అర్హత ఉంటుంది. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది యజ్ఞం యొక్క ప్రాసెస్సు. కనుక ఇవాళ నువ్వు ఒకటి లేదు అంటే ఇదివరకు ఇవ్వలేదు. అది తెలుసుకుని ఇప్పుడు ఇవ్వడం నేర్చుకోవాలి. ఎవరికేమిస్తావు? ప్రపంచానికి ఎవడు మూలమో వాడికి ఇస్తే ప్రపంచానికి అంత ఇచ్చినట్లే అన్నాడు. ఇది ఎలా అంటే చెట్టు అంతటికి బలం కావాలంటే చెట్టు మూలానికి నీళ్లు పోయాలి, ప్రపంచానికి బలం కావాలంటే పరమేశ్వరుడికి అర్పణం చేయాలి. ఆయనకి నమస్కారించే ఆయన ఇచ్చుకుంటాడు, ఎవరికేం కావాలో. అందుకు నమస్కార రూపంగా ద్రవ్య రూపంగా కూడా యజ్ఞం చేయాలి. నమస్కారం ఆత్మయజ్ఞం అంటారు. నమస్కరించి నువ్వు నీ శరీరంతో చేస్తున్నది ఆత్మయజ్ఞం. జపం స్తోత్రం వాచిక యజ్ఞం. యజ్ఞయోగాదులు ద్రవ్య యజ్ఞం, శరీర యజ్ఞం కూడా అవుతుంది. ఇక్కడ ద్రవ్యము శరీరము రెండు పనిచేస్తాయి అందులో. ఇవన్నీ చేయాలండి, ఇది ఒకటి కాదు. కొందరు అంటారు భౌతికమైన పూజలు పునస్కారాలు ఎందుకండి, మనస్సులో ఉంటే చాలా. దాని మనస్సుతో భోజనం చేసినప్పుడు ఆ మాట అనొచ్చు. భోజనం మాత్రం మనసుతో చేయం. పెద్ద వేదాంతాలు ఆడడానికి అందరూ రెడీ అండి. ఎవరు రమణ మహర్షి లాంటి ద్వంద్వాతీతులు మాట్లాడవలసిన మాటలు సుఖదుఖాల్లో కొట్టిమిట్టాడి మామూలు వాళ్ళు మాట్లాడరాదు. మన స్టేజ్కి తగ్గట్టు మనం మాట్లాడితే చాలా బాగుంటుంది. అందుకే మనం ఎప్పుడైతే సృష్టిలో ద్రవ్యాలు అపేక్షిస్తున్నామో, నా వాళ్ళు నేను అని గృహస్థ మార్గంలో ఉన్నామో, అప్పుడు యజ్ఞముల ద్వారా దేవతలను ఆరాధించాలి. అందుకే గీతలో స్వామి కూడా యజ్ఞదాన తపస్తీర్థన్న త్యాజ్యం కార్యమేవచ అన్నాడు. యజ్ఞము దానం మొదలైన విడిచిపెట్టరాదు నాయన అన్నాడు. ఇక్కడ యజ్ఞం అనే సంస్కృతి అంతా కూడా విశ్వములో ఆ రూపంతోనే భగవంతుడు వ్యాపింపజేశాడు. గనక యజ్ఞమే విష్ణువు, ఆ విష్ణువే సూర్యభగవానుడుగా మనం నమస్కారం చేసుకుంటూ అటువంటి సూర్యుని ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. అంతేకాదు యజ్ఞం చేసే జ్ఞానం కూడా ఆయనే. అందుకే వేదాశ్చ, యజ్ఞం యొక్క క్రియలు ఆయనే. అందుకే కర్తవశ్చైవ, ఆ యజ్ఞం యొక్క
క్రియల ఫలం కూడా ఆయనే, క్రతూనాం ఫలమేవచ ఒక్క మాట అయ్యా. యాని కృత్యాని లోకేషు సర్వాణ్యేవ రవిప్రభు సయేష పరమప్రభు, రెండూ ఉన్నాయి ఇక్కడ, సర్వయేవ రవిప్రభు. సృష్టిలో ఏ ఏ పనులు జరుగుతున్నాయో అవన్నీ ఆదిత్యుడే. ఇది ఒక ఫార్ములా అండి. దీన్ని రీసెర్చ్ చేసి ఆ సూర్యుడు గురించి అర్థం చేసుకుని సోలార్ ఎనర్జీ దగ్గరికి వెళుతూ సోలార్ ఎనర్జీకి మనకు ఉన్న అనుబంధం గురించి ఆలోచన చేస్తూ వెళితే ఇది ఒక సూత్రవాక్యం. ఏమిటి? యాని కృత్యాని లోకేషు సర్వయేష రవిప్రభు, అది ఆఖరి వాక్యం ఆదిత్యుడు. దీన్ని తెలుసా, జరిగే ప్రతి పని ఆయనే. ఇది గ్రహించితే ప్రతి పని ఆయనే అన్నప్పుడు ఇంక నేనేమిటి, నాదేమీ లేదు, నాదనుకుని అజ్ఞానం తప్ప. ప్రతి పని ఆయన సరెండర్ అయిపోయావనుకో నీకు తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. ఇది గొప్ప విషయం. అందుకే సూర్యుని యొక్క గొప్పతనం చెప్తూ సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని వై సూర్యే లయం ప్రాప్నువంతి ఎస్ సూర్య సోహమేవచ. ఏం అద్భుతమైన మాట! ఇది ఉపనిషత్తుల మంత్రం. దీనిని యథాతథంగా మళ్ళీ భవిష్యోత్తర పురాణంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశిస్తాడు ఈ శ్లోకాన్ని. సూర్యుని నుంచి జగత్తు కలిగింది, అది సైన్స్ కూడా ఒప్పుకుంది. సూర్యుడి నుంచి పెరుగుతుంది, చివరికి సూర్యునిందే లయమవుతుంది. ఎవడు సూర్యుడు, అతడే నేను. అది గొప్ప విషయం చూడండి ఇక్కడ. అంటే నీ లోపల అహం రూపమైన చైతన్యము ఎలాంటిదంటే సూర్యుడిదే. అంటే అక్కడ ఉన్నవాడు అనంతాకాశంలో సూర్యుడు అయితే ఇక్కడ చిత్సూర్యుడు. ఆ వెలుగే నువ్వు, ఆ వెలుగు తునకవు నువ్వు, తెలుసుకో. ఇక్కడ ఇక్కడ ఉన్నది ఇది అనుబంధం ఏర్పడితే సూర్యుడి మీద ప్రేమ ఏర్పడుతుంది. మన అమ్మ అతడు, మన తండ్రి అతడు, మన గురువు అతడు, మన సర్వస్వం అతడు. ఆయన్ని మరిచి బతుకుతున్నామే, ఎంత బాధాకరమైన అంశం. కనుక మన సర్వస్వంగా, మన వాడిగా ఆయన ప్రేమగా చూస్తే నమస్కరించవచ్చు. అయితే ఆయన పగలు దండం పెట్టాలా, రాత్రి దండం పెట్టాలా, ఇది ఒక పెద్ద సందేహం. అయితే ఉపాసనాపరంగా నియమాలు ఉన్నప్పుడు సూర్యుడు మనకు ప్రత్యక్షంగా కనబడుతున్న సమయంలో పగలు నుంచి అస్తమయం వరకు మంచిదే. కానీ తలంచుకుని ధ్యానం చేయడానికి పగలు రాత్రి తేడా ఏముందండి? ఒక ఆయన ఆదిత్యోదయం రాత్రి చెప్తున్నాడండి, అంత తప్పు అన్నాడు ఒక ఆయన. కానీ మేము ఉపాసించే ఆదిత్యుడు ఎవరంటే ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు, మెలకువగా ఉన్నవారిలోనూ నిద్రించుతున్న వాళ్ళల్లో కూడా కూర్చున్నవాడు ఆయనే అన్నాడు. అంటే ఏ ఆదిత్యుడిని ఆదిత్యోదయంలో దండం పెడుతున్నారు మీరు చెప్పండి. ఇక్కడ ఏషహ అని ఆకాశంలో చూపించేవాడా? ఇంకా దగ్గరగా చూపించచ్చు, ఏషహ ఇక్కడ, ఏషహ ఈ వీడు ఇక్కడ చూపిస్తున్నారండి, నీ హృదయంలో ఉన్నవాడు. కనుక ఆదిత్య హృదయంలో చెప్పబడ్డ ఆదిత్యుడు మన హృదయంలో ఆత్మరూపుడైన భగవంతుడే. అతడు అక్కడే ఉన్నాడు. కానీ ఇక్కడ వాడు దొరకాలి అంటే ముందు అక్కడ ఉపాసించమన్నాడు. ఎందుకంటే అక్కడ మహాశక్తిగా ఉన్నటువంటి వాడు, వాడిని నువ్వు ఆరాధన చెయ్యగా తది అనుగ్రహం వల్ల నేను నీలో ఉన్నాను రా అని చెప్తాడట. అప్పుడు మనకి ఆయనకి అభేద స్థితి వస్తే అది గొప్ప జ్ఞానాన్ని ముక్తినిస్తుంది. అదే రమణ మహర్షి జగదీశన్కి చెప్పిన కథలో మనం గమనించవలసిన ప్రధానమైనటువంటి అంశం. గుర్తుందా, మొదటి రోజు రెండో రోజు సూర్యోస్మి అది వాళ్ళు చెప్తే ఇంకా లింక్ వస్తుంది. కానీ మీరు అంత తేలిగ్గా మర్చిపోరని నేను అనుకుంటున్నా. సూర్యోస్మి ఇది మన హృదయమండలంలో ఉన్న చిజ్యోతికి, సూర్యమండలంలో ఉన్న చిద్రూపుడికి ఉన్న సమన్వయం అండి. ఇది గ్రహించి ఉపాసన చేస్తూ ప్రతిరోజు మనం ఈశ్వరుని చూస్తున్నామా లేదా చెప్పండి. ఇక్కడ ఆదిత్యోదయం అంతా వింటే ఎప్పుడు భగవంతుడిని పొందుతామా అనే ప్రశ్న ఉండదు. అరే భగవంతుడు కనబడుతున్నాడే అనే స్పృహ ఉంటుంది. అయితే ఆయన భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నామే అని బాధ కలగాలి. ఇక్కడ భగవంతుడిని ఫీల్ నీకు రావాలండి, ఫీల్ రావాలి. ఎందుకంటే ఒక పిల్లవాడికి పిచ్చెక్కింది, వాడు వాళ్ళ అమ్మను పోల్చుకోలేకపోయాడు. వాళ్ళ అమ్మ కనబడితే భయపడిపోతున్నాడు, భయపడిపోయి చేతికి దొరికిన వస్తువు విసిరేస్తున్నాడు. అమ్మో దెయ్యం, రాక్షసిని విసిరేస్తున్నాడు. కానీ అమ్మ కాన్రా బాబు నీ అమ్మనే అని చెప్తుంది. కానీ వాడికి పిచ్చి తొలగట్లేదు, అమ్మను తెలుసుకోలేకపోతున్నాడు. అంటే అక్కడ అమ్మ ఉంది, ఇక్కడ వీడున్నాడు. అమ్మ అన్నది సత్యం, కానీ తెలుసుకోనివ్వకుండా పిచ్చి పట్టుకుంది. అలాగే మనందరికి కూడా అజ్ఞానం అనే పిచ్చి పట్టుకుని అసలైన వాడిని తెలుసుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నామండి. ఎప్పుడు గ్రహిస్తామో, గ్రహించండర్రా అని వేదమాత ఎన్నిమార్లు చెప్పింది. అయితే గ్రహించుతామంటే మరి మన సైంటిస్టులు గ్రహించట్లేదండి అంటే వాళ్ళు ఎలా గ్రహించగలరు? వాళ్ళు బ్రతకంతా భౌతికమే, భౌతికాన్ని శాసించే శక్తిని దర్శించే శక్తికి వాళ్ళు ఎదగలేదయ్యా. ఎదగాలి. ఎదగాలంటే ఏం చేయాలి? దాని ఎక్విప్మెంట్ ఏమిటి అంటే మనస్సుతో భగవంతుడిని తెలుసుకోలేవు, కానీ మనస్సుతోనే తెలుసుకోవాలి. ఇది గొప్ప చిక్కండి. మనస్సుతో తెలుసుకోలేవుట, కానీ మనస్సుతోనే తెలుసుకోవాలట. అంటే నీకు గివెన్ మనస్సుతో తెలుసుకోలేవు, నీకు ఇవ్వబడిన మనస్సుతో ఇలాగే తెలుసుకోలేవు. ఆ మనస్సును సంస్కరిస్తే తెలుసుకోగలవు అన్నాడు ఇక్కడ. అది రమ్యమైన మాట. ఇక్కడ మనస్సును ఎలా సంస్కరించాలి చక్కగా చెప్తున్నాడు. శ్రద్ధయా తపసా బ్రహ్మచర్యేణ ఆదిత్యమభిజయంతే మంత్రం ఇది. ఇక్కడ ఏ విధంగా సూర్యుని పట్టుకోగలమంటే శ్రద్ధయా, మొట్టమొదటి ఉండవలసినది శ్రద్ధ. మళ్ళీ మా గీతలోకి వచ్చేద్దాం. శ్రద్ధావాన్
లభతే జ్ఞానం, తత్పర సంయతేంద్రియ. నువ్వు శ్రద్ధ ఉండాలి, తత్పరత్వం ఉండాలి. ఎంత గొప్ప మాట అండి. ఇచ్చేసాడు, ఏ ప్రాసెస్లో వెళితే పట్టుకోగలవో ఇచ్చేసాడు. శ్రద్ధ, శ్రద్ధ అంటే ముందు విశ్వాసం అని అర్థం. అది శాస్త్రం, అందుకు సత్యం. ఎందుకంటే నాకు ఇంకా అనుభవానికి రాలేదు కనుక అనుభవం పొందిన వారి మాట ప్రమాణంగా తీసుకోవాలి. అంతే కదా, నేను కైలాస మానస సరోవరం వెళ్ళాలనుకున్నాను, ఎలా ఉంటుందో తెలియదు, ఏమీ తెలియట్లేదు. వెళ్ళిన వారు ఎవరో ఈ ఊళ్ళో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఏమంటే ఎలా వెళ్ళారు, ఏం చేశారు, ఏమిటో అడుగుతాం. ఎందుకు వాళ్ళని అడిగారు చెప్పండి, వాళ్ళకి అనుభవం ఉంది, మనకు లేదు. కనుక అనుభవం ఉన్నవాడి దగ్గర అనుభవం లేనివాడు నేర్చుకుని వెళ్ళాలి. కనుక అనుభవంతో చెప్పేది శాస్త్రం. ఎవరి అనుభవం? ఋషుల అనుభవం. కనుక ఋషుల అనుభవంతో చెప్పారు కనుక నువ్వు ఇక్కడ వీడి మాట విని ఎలా నమ్మి వెళ్ళావో ఋషుల మాట విని నమ్మడమే. అందుకే నేను కైలాసానికి వెళ్తే నమ్ముతానండి అంటే నమ్మకపోతే వెళ్ళలేవు అక్కడికి. కనుక భగవంతుడు కనిపిస్తే నమ్ముతాననేది అజ్ఞానం. నమ్మితే కానీ కనబడ్డా ఆయన కనబడవలసిన అవసరం లేదు. కనుక నమ్మకం దేని మీద ఉండాలి ఇప్పుడు మీ ద్వారా నేను చెప్పాలి? దేని మీద ఉండాలి? శాస్త్రం మీద ఉండాలి. ఆయన భగవంతుడు, ఆయన ఆశ్రయిస్తే తరిస్తామనే ఒక ఋషివాక్యం ఏది ఉందో దాని మీద నమ్మకం కలిగితే అది శ్రద్ధ. శ్రద్ధతో పాటు ఉండవలసింది బ్రహ్మచర్యేనా అన్నాడు. బ్రహ్మచర్యం పాటించాలన్నాడు. బ్రహ్మచర్యం అంటే సాధారణంగా ఇంద్రియ నిగ్రహం అని అర్థం చెప్పుకోవచ్చు. ఇంద్రియాలు నిగ్రహిస్తే కానీ శక్తి తెలియదండి. నిగ్రహించిన వాడికి శక్తి జనరేట్ అవుతుంది, ఇష్టానుసారం వాడే వరకు ఉన్న శక్తి పోతుంది. ఇది గ్రహించితే చాలు. కనుక నిగ్రహం శక్తినిస్తుంది. అందుకే స్వామి వివేకానంద చెప్పాడు, ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ 12 ఏళ్ళు ఇంద్రియ నిగ్రహం పాటించి బ్రహ్మచర్యం పాటించిన ఒక్కడిని తండి మహాయోధుడుగా మారుస్తానని చెప్పాడు మహానుభావుడు ఇక్కడ. అలాంటి ఇంద్రియ నిగ్రహంతో పెరిగే శక్తి సామాన్యం కాదండి. వాడు మాటకు శక్తి ఉంటుంది, వాడు చూపుకు శక్తి ఉంటుంది, వాడి సంకల్పానికి శక్తి ఉంటుంది, వాడు ఆలోచనకు శక్తి ఉంటుంది, వాడు ప్రణాళికకు శక్తి ఉంటుంది. నిగ్రహం ఇచ్చే శక్తి అంత గొప్పది. కానీ ఇంద్రియ నిగ్రహం బ్రహ్మచర్యం. బ్రహ్మచర్య శబ్దానికి ఒక అర్థం ఇంద్రియ నిగ్రహం, రెండవ అర్థం శాస్త్రాధ్యయనం అన్నారు ఇక్కడ. ఉత్తమమైన శాస్త్రాలు అధ్యయనం చేయాలి. కనుక మొదట శ్రద్ధయా బ్రహ్మచర్యేణ, మూడవది తపసా. తపస్సు అంటే నియమ పాలన, ఏకాగ్రమైన సాధన, ఆలోచన. మూడు అర్థాలు ఉన్నాయి, మూడు తీసుకోవాలి ఇక్కడ. నియమపాలన చేయాలి, ఏకాగ్రంగా దృష్టి పెట్టాలి, నీ ఆలోచన శక్తిని పెంచాలి, విచారణ శక్తిని పెంచాలి. ఇవి చేయగలిగితే ఆదిత్యం అభిజయంతే. ఈ మూడింటితో నువ్వు ఆదిత్యుని ఆరాధన చేసి ఆయన్ని పొందగలవు, అంటే ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందగలవు. అందులో ఉన్న పరమేశ్వర తేజస్సుని నీ లోపలే రియలైజ్ అవుతావు నువ్వు. ఇలా చెప్తోంది ఉపనిషత్తు. ఇప్పుడు చెప్పిన మంత్రం ప్రశ్నోపనిషత్తులు. అది ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఆ మంత్రం ద్వారా సూర్యభగవాన్ని ఎలా ఆరాధించాలో చెప్పారు కదా. కనుక అర్ఘ్యం ఇవ్వడం, నమస్కారం ఇవ్వడం, ఏదైతే చెప్పుకున్నామో అందరూ సులభంగా చేసేయగలం. కానీ ఈ మూడింటితో చేయండి, శక్తి వెంటనే లభిస్తుంది. ఆదిత్యుని అలా ప్రకాశంగా అనుగ్రహిస్తాడు. అందుకే ఆదిత్యుని యొక్క స్తోత్రాలకు కానీ వివిధమైన నామాలకు కానీ ఆ శ్రద్ధని పెంచే శక్తి ఉందండి. ఆ శ్రద్ధ కలిగించుకోవడం కోసం ఉపన్యాసం తెలుసా? ఉపన్యాసం దేనికయ్యా అంటే శ్రద్ధ కోసం. ఆ శాస్త్రవాక్యాల యందు నమ్మకం, చేసే పనిపై పాజిటివ్ యాటిట్యూడ్. శ్రద్ధకు మరొక అర్థం పాజిటివ్ యాటిట్యూడ్. ఇది చేస్తున్నాను కానీ పెద్ద నమ్మకం లేదండి, ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా చేసేద్దామని చేశాను, వస్తే మంచిదే లేకపోతే లేదు అన్నాడు అనుకోడు, ఇప్పుడు శ్రద్ధ లేదని అర్థం. పాజిటివ్ యాటిట్యూడ్ చాలా అవసరం. అడిగే డౌట్ఫుల్గా వేస్తే జారిపోతామే, చక్కగా వెయ్యాలి. అడుగు వేయడం సందేహం లేకుండా ఎలా వేయాలో సాధన కూడా సందేహం లేకుండా చేయాలి. చాలామంది జపాలు చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు దెబ్బతింటున్నది ఎందుకంటే వాళ్ళు చేస్తున్న వాటి మీద వాళ్ళకి శ్రద్ధ ఉండదండి. ఇక్కడ అది కొంత పాపం నిజమేనండి, తెలుస్తుంది. కానీ ఎందుకో కలగట్లేదంటే దాన్ని ఒక పాప ప్రారంధం వల్ల శ్రద్ధ కలుగుతుట. అప్పుడు ఆ శక్తినే శ్రద్ధ ఇవ్వమ్మా అని ప్రార్థించాలి. శ్రద్ధ కూడా అమ్మవారే. అందుకే శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం అని శ్రద్ధాసూక్తం కూడా చెప్పారు. కనుక ఆదిత్యను ఆరాధించాలంటే ఉండవలసింది శ్రద్ధ, తపస్సు, బ్రహ్మచర్యం. వీటితో ఆదిత్య మండలంలో ఉన్న పరమాత్మను ఆరాధన చేసినట్లయితే ఆయన తప్పకుండా నన్ను అనుగ్రహించి ఆ సర్వము ఇస్తాడు. ఏమి ఇవ్వడండి ఆయన? ఒక తల్లి తండ్రి గురువు ఇచ్చేటట్టు ఇస్తాడట. ఆ తల్లిలాగా మనల్ని కనిపెట్టుకుంటాడు వాడు, తండ్రిలా అనుగ్రహిస్తాడు. అలా పొందిన వాళ్ళు ఉన్నారు. సూర్య భక్తులు ఎంతమంది ఉన్నారో మీరు, లలితా భక్తులు, శివభక్తులు, విష్ణు భక్తులు కూడా వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్పగలరు. కానీ సర్వదేవతాత్మకుడు సూర్యభక్తులకి ఆయన ఎలా అనుగ్రహిస్తాడని దానికి కూడా అనేక కథలు ఉన్నాయి. కొద్ది కాలం క్రితం జరిగిన ఒక కథా వృత్తాంతంలో ఒక ఆయన మంచివాడు, పెద్దవాడు, బాగా చదువుకున్నవాడు, గొప్ప సంపన్నుడు. కానీ కళ్ళు పనిచేయడం మానేసాయి. ఇది జరిగి కొన్ని దశాబ్దాల క్రితం అండి. అప్పుడు బాగా డబ్బున్నవాడు కనుక అనేక దేశాల్లోకి కూడా వెళ్ళాడు. ఆయన వెళ్ళి కంటికి చికిత్స చేయించుకున్నాడు కానీ కనుచూపు రాలేదు, చికిత్సలు మాత్రం అయ్యాయి. ఆయన ఒక మిత్రుడి సాయంతో కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వద్దకు వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఇలా ఉన్నారండి, వీరు పెద్ద ఆయన కంటి చూపు పని చేయట్లేదు అంటే, సూర్యశతకం చూసావో అన్నట్టు ఆయన వెంటనే.
సూర్యశతకం అనేది చాలామంది తెలియదు, ఉన్నాదిని కూడా. అది మయూరు కవి రచించినటువంటి సూర్యశతకం. మయూరుడిని ఒక అద్భుతమైన కవి ఉన్నాడు సంస్కృతంలో, ఆయన రచించింది సూర్యశతకం. ఒక సాహిత్యపరంగా ఒక అద్భుతమైన, ఇట్స్ ఎ వండర్ ఇన్ లిటరరీ వరల్డ్, సామాన్యం కాదు. భారతీయ సాహిత్యంలో, సంస్కృత సాహిత్యంలో గొప్ప స్థానం. అనేక మంది కవులు దానివల్ల ఇన్స్పైర్ అయిపోయారు. తెలుగులో కూడా శ్రీనాథుడు మొదలైన మహాకవులు ఆ సూర్యశతకంతో ఇన్స్పైర్ అయ్యి గొప్ప గొప్ప కవిత్వాలు రచించారు. అంటే కవులకు కవి అయిన 100 శ్లోకాలు మంచి పటిష్టమైన శ్లోకాలు రాశారండి. పొయిట్రీ, అద్భుతమైన పొయిట్రీ. అయితే నాస్తికుడు కూడా ఎంజాయ్ చేయొచ్చు పొయిట్రీ కోసం. అసలు చదువుతూ ఉంటేనే మ్యూజికల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా అందులో భావాలు చూస్తే ఆహా అనిపిస్తాయి, అంత అద్భుతమైన పొయిట్రీ అది. కానీ దానిలో మహిమ ఉన్నది, అది ఈయన గుర్తు చేశారు స్వామివారు. వెంటనే వాళ్ళకి ఆ పుస్తకం గురించి తెలియదుట. అప్పటికప్పుడు తంజావూరు లైబ్రరీకి వెళ్ళి వెతికితే ఒక ప్రతి దొరికింది సంస్కృతంది. అయితే నువ్వు అంధుడు కదా, చదవలేడు. అతని పక్కన ఉన్న ఆయనకు సంస్కృతం తెలుసు. ఆయన పని ఏంటంటే రోజు కూర్చొని చదివి వినిపించడం. ఆశ్చర్యం, అతి కొద్ది రోజుల్లో కళ్ళు పనిచేయడం మొదలుపెట్టిందండి. ఇక్కడ సూర్యశతకం నమ్మినా నమ్మకపోయినవి సత్యాలు. మా మెడిసిన్ ప్రకారం అంటే మీ మెడిసిన్ వేరు, అది వేరు, దాని పద్ధతి వేరు, దాని మంత్రం ఇచ్చే శక్తి వేరు. అందునిండా ఉన్నది సూర్యుడి యొక్క ప్రభావం. సూర్యుడు అలా అనుగ్రహిస్తాడు, తోడుగా ఉంటాడు, అందులో సందేహం లేదు. ద్రౌపదీదేవి తోడుగా లేడు, అంతేకాదు సూర్యుడు ఆచార్యుడు. గురువు ఎలా అనుగ్రహిస్తాడు అంటే హనుమంతుడు ఆయనకి శిష్యుడు, మర్చిపోవద్దు. కనుక ఆచార్యుడు హనుమంతుడు ఆయన దగ్గరే విద్యను నేర్చుకున్నాడు. అదేవిధంగా ఇంకొక ఆయన ఉండేవాడు, యాజ్ఞవల్క్యుడైన మహర్షి. సామాన్యం కాదు, భారతీయ మహర్షుల్లో యాజ్ఞవల్క్యుని స్థానం మహోన్నతమైనటువంటి. దాని పేరు తలంచుకుంటే ధన్యులు అయిపోతాం. ఉపనిషత్ ఋషండి ఆయన, బృహదారణ్యకంలో గొప్ప ఋషి ఆయనే. ఆయన భార్య మైత్రేయి గార్గి, వాళ్ళతో ఆత్మవిద్య సంభాషణ చేస్తాడు. ఆయనకు సంబంధించిన కథ పురాణాల్లోనుంది. ఆయన చాలా విద్యను, వేద విద్యనంతటి నేర్చుకున్నాడు గురువుల దగ్గర. కానీ ఏదో పొరపాటు చేశాడు. ఆ పొరపాటు చేశాడని గురువు అనుకున్నాడు. ఏదో జరిగింది, గురువు వెంటనే చెప్పించాడు, ఇంతవరకు నువ్వు నేర్చుకున్న విద్య మర్చిపోతావు అన్నాడు. ఋషులకి విద్యే ప్రాణం అండి. ఎందుకంటే ఆ రోజులు ఎలా ఉందంటే విద్యకి విద్యే 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 విద్య సంపాదించడమేట. అసలు అలాంటి ఒక జాతి భూమి మీద ఉండేదని కూడా ఈ రోజుల్లో ఎవరికి తెలియదు తెలుసా? విద్య సంపాదించాలి, ఇంకా విద్య సంపాదించాలి. ఎందుకంటే విద్య ఒక ఓషన్, మహాసముద్రం. కానీ బ్రతుకున్నంతకాలం విద్యలో ఇంకా ఇంకా వెళ్ళాలి అని ఆలోచించే ఒక మానవ జాతి భూమి మీద ఉందా అని ఇప్పుడు డౌట్. ఎందుకంటే విద్య ఎందుకయ్యా అంటే కోటి విద్యలు కూటి కొరకే, కూటి కొరకే కాదు భోగాల కొరకే అలా వచ్చేసాం. కానీ అవునా లేదా? ఒక విద్య ఒక దానితో స్టాప్ట, వెంటనే ఏం చేస్తారు దాంతో మళ్ళీ సంపాదించడం, తిరగడం తిరగడం ఇదే. కానీ విద్య పరమార్థం ఏమిటి? విద్య పరమార్థం అనే ఏమిటి అని అడిగితే ఎవరు సమాధానం చెప్పగలరు ఈ దేశం ప్రపంచంలో? విద్యకు పరమార్థం విద్యయే, జ్ఞానమే పరమార్థం. జ్ఞానం అనంతం. కానీ విద్య ద్వారా నేర్చుకుంటూ నేర్చుకుంటూ, నేను సంగీతం నేర్చుకున్నా 3 ఏళ్ళైపోయినా కచేరీలు ఇచ్చేవే. కానీ సంగీతంలో ఆనుపానులు పెడుతూ పెడుతూ ఉంటే నాదవ పాసుకొని త్యాగరాజులాగా నాదబ్రహ్మమును పొందగలవండి, అక్కడ దాకా వెళ్ళగలగాలి. ఇక్కడ పరమార్థం అంత గొప్పగా ఉంటుంది. కానీ విద్యలే జీవితంగా ఉన్న వాళ్ళకి విద్య లేకపోతే లేదు. అందుకే విద్యలు మర్చిపోతావంటే అంతకంటే గ్రేట్ క్లాస్ మార్కెట్ లేదు వాళ్ళకి. అందుకే యాజ్ఞవల్క్యుడు ఏడ్చాడు, బాధపడ్డాడు. కానీ ఇప్పుడు ఏదైనా స్తోత్రం చేద్దామన్నా ఒకటి గుర్తు రావట్లేదు, విద్యలని పోయే కదా. ఆయన సూర్యమండలం చూస్తూ ఏడ్చేటండి, భగవాన్ నేను తప్పు చేస్తే నన్ను క్షమించు, నాకు తెలియక చేశాను, తప్పు చేసాను గురువుగారు అనుకున్నారు. ఎందుకంటే గురుశాపం తగిలితే అంతకంటే మహాదోషం మరొకట్లేదు. కానీ నేను చేసిన గురుద్రోహాన్ని నువ్వు క్షమించి నన్ను అనుగ్రహించవయ్యా అని సూర్యమండలాన్ని చూసి ఏడ్చేట మహానుభావుడు. అప్పుడు ఆ సూర్యమండలంలోంచి వీణాపాణి అయిన సరస్వతి సాక్షాత్కరించిందండి. ఇక్కడ ఎందులో కనబడింది? సూర్యమండలంలోనే. దేవి భాగవతంలో సరస్వతీ అనుగ్రహం ఉంటుంది, వేదంలో సూర్యానుగ్రహం ఉంటుంది. రెండు చోట్ల రెండు చెప్పేరు ఏమిటండి అంటే వీడి తయారీ. అరే సూర్యమండలం ఉన్న శక్తికే 3 పేర్లు ఉన్నాయండి, గాయత్రి సావిత్రి సరస్వతి. సూర్యమండలం ఉన్న శక్తికి పేర్లు 3, గాయత్రి సావిత్రి సరస్వతి. ప్రాతకాలంలో గాయత్రి, మధ్యాహ్న కాలంలో సావిత్రి, సాయంకాలం సరస్వతి. 3 శక్తి విశేషం. ఒక సరస్సరణశీలత్వాత్ సరస్వతి, సరించుట ప్రసరించుట. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, ప్ర ఉపసర్గ. సరించుట అంటే వ్యాపించుట, జ్ఞానం లక్షణం వ్యాపించడం. ఒక చోట అలా ముద్దగా ఉండదు, జ్ఞానం వ్యాపిస్తుంది. గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి శిష్యుడికి వ్యాపిస్తుంది. జ్ఞానం లక్షణమే జ్యోతి వెలిగించగానే కాంతి వ్యాపించినట్టు జ్ఞానం లక్షణం వ్యాపించుతుంది. అందుకే వ్యాపించే జ్ఞానమే సరస్వతి. ఆ సరస్వతి ఎవరు? సూర్యమండలం. అందుకే ఆ సూర్యమండలం నుంచి సరస్వతీదేవి వచ్చి సర్వ వేద విద్యలు ఏవేవి మర్చిపోయాడో ఇవ్వడమే కాకుండా ఇంకా అనేక జ్ఞానములు భాషింపజేసిందిట. ఆయన ఆ తర్వాత తన నుంచి ఆవిష్కరించిన వేదమే శుక్ల యజుర్వేదం అని చెప్పబడుతుంది. దాని పేరు మాధ్యందిన సంహిత అని ఒక భాగం ఉంది.
మాధ్యంధిన సంహిత అంటే మధ్యాహ్నకాల సూర్యుడు ఆయనకు అనుగ్రహంతో చేసినటువంటి విషయమని. అంతేగా తర్వాత యాజ్ఞవల్క్య స్మృతి రచించాడు ఆ మహానుభావుడు, ఆత్మవిద్యను అందించాడు. యాజ్ఞవల్క్యుడు అంత గొప్పవాడయ్యాడు సూర్యారాధన వల్ల. కనుక ఆచార్యుడిగా సూర్యుడు ఎంత అనుగ్రహిస్తాడు తెలిసిందా? అందుకే నిరంతరం సూర్యభగవాన్ నమస్కరించుకుంటే బుద్ధిని బాగు చేస్తాడండి. ఇది చాలా ప్రధానమైన అంశం ఇక్కడ. అందుకే యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయేత్తస్య యద్భర్గ తద్వరేణ్యముపాస్మహే. ఇది ప్రతివారు చదవదగ్గ గాయత్రి. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయేత్తస్య యద్భర్గ తద్వరేణ్యముపాస్మహే. ఎవరి యొక్క శక్తి బుద్ధుల్ని ప్రేరేపిస్తోందో ఆ మహా తేజస్సు, సృష్టికి కారణమైన తేజస్సు మాకు సూర్యమండలం లభిస్తోంది, ఆ తేజస్సు మా బుద్ధుల్ని ప్రేరేపించుగాక. ఇది దీని యొక్క భావం. ఈ విధంగా జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సూర్యభగవానుడు అదే యజ్ఞస్వరూపుడు. ఈ వేదమునందు రెండు రూపాలతో ఉంటాడు సూర్యుడు. పూర్వభాగమైన కర్మకాండలో యజ్ఞ రూపంలో ఉంటాడు, రెండవ భాగమైన జ్ఞానకాండలో బ్రహ్మముగా చెప్పబడుతుంటాడు. పరబ్రహ్మస్వరూపంగా, నిర్గుణమైన పరబ్రహ్మస్వరూపంగా చెప్పబడతాడు రెండవ భాగమైన జ్ఞానకాండలో. అంతేకాదు ఉపాస్యమైన సగుణ బ్రహ్మరూపం కూడా ఉపనిషత్తుల్లోనూ ఉంది. కానీ బ్రహ్మము యొక్క సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము గురించి చెప్పేదంతా ఉపనిషత్తులు. అది జ్ఞానం కోసం, మోక్షం కోసం, ఇష్టప్రాప్తి అనిష్టప్రాప్తి కోసం కర్మలు, అదంతా పూర్వభాగం. కానీ పూర్వభాగం అంతా కర్మ, రెండవ భాగం అంతా జ్ఞానం అన్నారు ఇక్కడ. అంటే కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః. కాండద్వయం అంటే కర్మకాండ, జ్ఞానకాండ, ఈ రెండు రూపములతో. కానీ సూర్యుడు వేదమున యజ్ఞ రూపంలోను జ్ఞాన రూపంలోను రెండు రూపంలో ఉన్నాడు. యజ్ఞం క్రియారూపంగా ఉండి తరింపజేస్తుంది, జ్ఞానం ఆలోచన రూపంగా ఉండి మోక్షాన్ని ఇస్తుంది. కనుకనే ఇంద్రియాలు ఉన్నంతకాలం యజ్ఞాలు చేయాలి, బుద్ధున్నంతకాలం జ్ఞానాన్ని పొందాలి. ఎందుకు ఈ శరీరం వినియోగింపబడాలి అంటే యజ్ఞస్వరూపుడుగా జ్ఞానరూపునిగా మనం ఈరోజు ఆచార్యమూర్తి అయినటువంటి ఆదిత్యను ప్రస్తావన చేసుకుంటూ, విశేషించి సూర్య ఉపనిషత్తులో చెప్పిన కొన్ని మర్మములు వారికి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వేదమునందు అధర్వణ వేదంలో సూర్య ఉపనిషత్తుని విశేషించింది. అసలు అన్ని ఉపనిషత్తుల ఆంతర్యం మాత్రం సూర్యోపాసన, అదొక రహస్యం. మరొక చోట ప్రత్యేకంగా అరుణోపనిషత్తును ఒక ఉపనిషత్తు ఉంది. ఈ అరుణోపనిషత్తు శ్రీ విద్యకు సంబంధించిన ఉపనిషత్తుగా చెప్తారు. ఎందుకంటే ఆవిడ అరుణాం కరుణాతరంగితాక్షం, సూర్యుడు యొక్క రంగు మొట్టమొదటి అరుణమేగా, అరుణుడు అంటే సూర్యుడే. అందుకే వేదముల్లో అరుణ మంత్రములని సూర్య మంత్రాలు ఉన్నాయి, అవి అరుణం. మరి అమ్మవారికి అరుణాం కరుణాతరంగితాక్షం, ఉపనిషత్తు అరుణోపనిషత్తు. అరే అంటే అరుణం సూర్యుడు అమ్మవారా? అందుకే ఏ సందేహం లేకుండా ఉన్నది ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మ స్వరూపాన్ని సూర్యుడి ద్వారా ఎలా పొందాలనేది మనం ఇక్కడ వివరిస్తున్నాం. అక్కడ ఆ ఉపనిషత్తులుగా నేను చెప్తే ఒక సూర్యుడు గురించి ఏడాది కాలం ఇక్కడ రోజు చెప్పుకోవచ్చు, అంతుంది ఒక్కొక్క ఉపనిషత్తు తీస్తుంటే. అరుణోపనిషత్తు అంతా శ్రీ విద్యకు మూలములండి. అరుణోపనిషత్తులో శ్రీ విద్య రహస్యాలన్నీ అందులో దాగి ఉంటాయి. అరుణోపనిషత్తు చాలా విశేషమైనటువంటిది. ఇవి కాక బహురుచోపనిషత్తు, త్రిపురోపనిషత్తు, ఇవన్నీ కూడా అమ్మవారి ఉపాసనలో వేదములు ఇచ్చిన ఉపనిషత్తులు. ఇవి కాకుండా అధర్వణ వేదంలో సూర్యోపనిషత్తును ప్రత్యేకించి ఉపనిషత్తు ఉంది. అందులో సూర్య మంత్రము మూలములు అందులో కనబడతాయి. దీని మంత్రశాస్త్రాలు చాలా విస్తరించి సూర్యారాధన ఎలా చేయాలో మనకు అన్నీ చెప్తున్నాయి. వీటి సారం మనం గ్రహించాం. ఉపనిషత్తు ఎంత గొప్పదంటే అది శ్రవణం చేసినా పఠనం చేసినా కూడాను అమోఘమైనటువంటి ఫలితాలు చూపిస్తుంది అంటున్నారు. గనక ఆ సూర్యోపనిషత్తులో కొంత భాగమైనా మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సూర్యోపనిషత్తులో మంత్రభాగం ఉంటుంది, జ్ఞానభాగం ఉంటుంది. మంత్రభాగం మాత్రము ప్రత్యేకంగా డాక్టర్ పేషెంట్ని ఇంటర్వ్యూ చేసి మందిస్తాడు కానీ అందరికీ కలిసిపోయాడు కదా. అలాగా గురువులు శిష్యుల మధ్య మాత్రమే ఉండవలసిన కొన్ని భాగాలు ఉన్నాయి అందులో, రహస్య భాగం అని అంటారు. అవి కాకుండా సూర్యుని గురించి తెలుసుకుని ఆయనపై భక్తి పెంచుకోవడం కోసం ఎంత అవసరమో అంత చెప్పుకోవాలి. మొత్తం 5 రోజుల ప్రవచనం తర్వాత సూర్యునిపై ప్రేమ పెరిగితే చాలండి, ఇంకేమి నేను ఆశించట్లేదు. ఇక్కడ ఆయన మీద ప్రేమ పెరిగితే చాలు. ఎందుకంటే సూర్యుడు ప్రేమస్వరూపుడు. రక్త సర్వభవోద్భవ అని ఉందా లేదా? రక్త అంటే రెడ్ ఎర్రగా ఉంటాడు కనుక రక్త అన్నారండి అని కాదుట, రక్తము అంటే ప్రేమ అని అర్థం. మీరు విన్నారో లేదు అనురక్తి, అనురక్తి విరక్తి అంటే రక్తి లేకపోతే విరక్తి, రక్తి అనురక్తి ఎప్పుడు ఉంటే అనురక్తి అంటే రక్తి అంటే ప్రేమ అని అర్థం. ఇక్కడ పరమాత్మ అంటే ప్రేమ ఉండాలి అని ప్రేమస్వరూపుడు. సూర్యుడంటే భగవంతుడు ప్రేమ సూర్యమండల రూపంలో దొరికిందిట మనకి. ఎంత రమ్యమైన భావం అండి ఇక్కడ. భగవంతుడి యొక్క ప్రేమ మనకు సూర్యమండల రూపంలో కనబడుతుంది అన్నాడు ఇక్కడ. ఎందుకంటే తల్లి ప్రేమ పిల్లవాడికి ఎన్ని చేస్తుందండి? అన్నం పెడుతోంది, లాలిస్తోంది, కనిపెట్టుకుంటోంది. వీడు పట్టించుకోకపోయినా పట్టించుకుంటుంది, అవునా లేదా? తల్లిదండ్రులపై ప్రేమ ఉండదు, తల్లిదండ్రులంటే భావం ఉండదు పిల్లాడికి శైశవ దశలో.
కానీ తల్లి గమనించుకుంటుందా లేదా? అలాగే మనం గమనించకపోయినా మనల్ని గమనించేటంత ప్రేమ భగవంతుడికి ఉంది. ఆ ప్రేమనంతటి సూర్యమండల రూపంలో ఇచ్చేట. కనుక కనిపిస్తున్న సూర్యమండలం భగవంతుడి యొక్క ప్రేమస్వరూపము. ప్రేమ రూప ప్రియంకరి అన్నట్టుగా ప్రేమ రూపంగా చూడమన్నాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గొప్ప మాట అన్నారండి, ఇవాళ కూడా సూర్యుడు ఉదయించాడంటే భగవంతుడికి ఇంకా ఇవాళ కూడా మన మీద ప్రేమ ఉందని అర్థం అన్నాడు. ఎంత ఇది అర్థం కావాలంటే మామూలుగా ఆలోచిస్తే అర్థం కాదండి. దండాలు పెట్టి నామాలు చేసి మహిమలు వచ్చేసి వాళ్ళకి అర్థం కాదు. ప్రేమ అనే ఎలిమెంట్ ఉండాలండి. అది లేకుండా ఏవో ఫలితాలు వస్తాయని కర్మలు చేసేసి పారాయణలు చేసి వీటిని నమ్మనని టీలు తాగుతూ డిస్కస్ చేసేటువంటి ఈ కుహనా మేధావులు ఉంటారు, వాళ్ళతో ఏం తెలుస్తుంది? ఇక్కడ ప్రేమ ఉంటే రుచి తెలుస్తుంది, ప్రేమ లేని వాడికి ఏమీ తెలియదండి. భగవంతుని ప్రేమ ఉండాలి. అందుకే భగవంతుడు ఎవరికి అనుభవానికి వస్తారంటే ప్రేమకి. ప్రేమ ఉందనుకోండి మీరు చేసే పనుల్లో తప్పులున్నా పర్వాలేదు, తెలిసి తెలియకపోయినా పర్వాలేదు. ప్రేమ లేకపోతేనే కండిషన్స్, నామం సరిగ్గా అన్నావలేదా, మంత్రం సరిగ్గా అన్నావలేదా, క్రియ సరిగ్గా లేదా అప్పుడు చూస్తట్టయినా. అదే ప్రేమ ఉందనుకోండి ఏదో చిన్న చిన్నవి చేసినా పర్వాలేదులే అంటట్టు ఇక్కడ. అందుకే అన్నిటికంటే గొప్పది ప్రేమ. ఆ ప్రేమకు మరో పేరు భక్తి అన్నాడు ఇక్కడ. భక్తి అంత గొప్పది. కనుక భక్తితో ఆయనకు నమస్కారం చేసిన, భక్తితో ఒక సమర్పణ చేసిన, తెలిసి తెలియక చేసిన తప్పులు కూడా క్షమించి ఆయన అందుకుంటాడు. ఎందుకంటే ఆయన ప్రేమస్వరూపుడు కనుక నువ్వు నీ నుంచి ప్రేమనే పొందుతాడు ఆయన. కనుక ప్రేమ ఉన్న చోటుకు ప్రేమ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ప్రేమ దయ మన ప్రేమ భక్తి. కనుక ప్రేమస్వరూపుడు సూర్య భగవానుడు. కనుక ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ఇస్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ లవ్. పూర్తి ప్రేమ బింబం అండి సూర్యబింబం. అంటే ఈ భావం తెలిస్తే పొద్దున సూర్యుని చూస్తే కళ్ళ నీళ్ళు రావాలి మనకి, ఆర్ద్రత రావాలి. అలా వచ్చిందనుకో కళ్ళ నీళ్లు, అంతకంటే అర్ఘ్యప్రదానం మరొకట్లేదు తెలుసుకోండి. ఇక్కడ ఆ భావం కలిగితే ఆయనలో అమ్మను చూసి ఇంకేముంది? కనబడుతున్న సూర్యుల్లో దేవుణ్ణి చూడకపోతే నీకు ఎలా కనబడతాడు ఏ దేవుడు? అందుకే కృష్ణుడు నేను స్వయంగా చెప్పాడు కదా, అందులో తేజస్సు నేనేరా నాయన అని చెప్తున్నాడు ఇక్కడ. మరి ఎక్కడున్నాడు కృష్ణుడు? అందులోనే ఉన్నాడు. లేకపోతే మురళి పట్టుకురావాలా, శూలం పట్టుకురావాలా? వచ్చిరానికి సంస్కారం లేకపోతే ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చావు అంటావు? భగవంతుడు ప్రత్యక్షమైన పోల్చుకునే సంస్కారం లేనప్పుడు ప్రత్యక్షం వ్యర్థమే. సూర్యుడి కంటే ప్రత్యక్షమైన భగవంతుడు ఎవరు ఉంటారండి ఇక్కడ? కానీ సూర్యుడిని చూస్తూ కూడా దేవుడు లేడంటే అంతకంటే అజ్ఞానం మరొకట్లేదు ఇంకోటి. అంత కనబడుతున్న ప్రత్యక్ష పరమేశ్వరుడైనా కనుక ఆ సూర్యుని ఆ పేర్లతో పిలవడంలోనే ఆయనలో ఉన్న రకరకాల అద్భుతాలను మనం తెలుసుకుంటూ నిన్న 12 పేర్లకు వ్యాఖ్యానం చేసుకొని సూర్య ఆదిత్య ఇది చాలా గొప్ప పేర్లు. అలాగే భగవతే భగవాన్, నమో భగవతే తుభ్యం ఆదిత్యాయ నమో నమః, ఇదో మంత్రం అండి. ఎవరు ఓపిక, ఓం నమో భగవతే తుభ్యం ఆదిత్యాయ నమో నమః, ఇదొకటి చేసుకున్నా. ఏది సూర్యుడు ఏ పేరైనా సరే అంత శక్తివంతమైనది. సూర్యోపనిషత్తు ఎన్ని అందాలు చెప్తుందో సూర్యుడి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి పెద్ద ఉపనిషత్తు అయినప్పటికీ కూడా నా కాల నియమాన్ని గుర్తుపెట్టుకుంటూ ఎంత అవసరమో అంత చెప్పుకుంటూ వెళదాం. దీన్ని తెలియజేస్తూ అత సూర్యాధర్వంగిరసం వ్యాఖ్యా శ్యామ బ్రహ్మర్షి. ఈ మహామంత్రం సూర్య అథర్వ అంగిరసం అని పేరున్నటువంటిది. దీనికి బ్రహ్మదేవుడు ఋషి, గాయత్రీదేవి ఛందస్సు, ఆదిత్యుడు దేవత అని చెప్తూ సూర్యుడిని ధ్యానించే రూపం ఒకటి వర్ణించారు. అంటే మహర్షులకు ఆ రూపాలు దర్శనమిస్తాయండి. సూర్యుని ప్రేమగా ధ్యానిస్తుంటే ఆ సూర్యుడు ఒక రూపంతో కనబడతాడు, దాన్ని వాళ్ళు డిస్క్రైబ్ చేస్తారు మనకి. వాళ్ళకి దర్శనం ఇచ్చింది మనల్ని ధ్యానం చేయమంటారు, ఇది తెలుసుకోవాల్సింది. కానీ వాళ్ళు ఏది దర్శించారో మనం ధ్యానం చేస్తే మనం అనుగ్రహం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఋషి ఎలా దర్శించారంటే సప్తాశ్వరథినం హిరణ్యవర్ణం చతుర్భుజం పద్మద్వయాభయవరద హస్తం, అంటే పై రెండు చేతులతో రెండు పద్మాలు పట్టుకున్నాడు, క్రింద రెండు చేతులతో వరద అభయ హస్తములు ధరించున్నాడు. అభయం అన్నప్పుడు పైది, పైది అంటే ప్రపంచానికి అతీతమైన మోక్షం. వరద అంటే క్రిందిది, అంటే భూమి యందు మనం అనుభవించేటువంటి సుఖాలు. కనుక వరద అభయహస్తం అని అంటే ఇహలోక సుఖాలన్నీ ఇస్తాను, పరమార్థమైన మోక్షం కూడా ఇస్తానని చెప్పడానికి అభయవరద హస్తం అండి. వాటిలో చూసారా గ్రహించవలసినది, ఆవలిస్తే అర్థం కావు, ఇవి ఆలోచిస్తే అర్థమయ్యే అంశములు ఇక్కడ. కనుక అభయవరద హస్తములతో పద్మములు పట్టుకున్న మూర్తిని చెప్పారు. అంటే శంఖచక్రాలు ఇవేం చెప్పలేదు. ఈ రూపం ఇలా కనబడింది ఒక ఋషికి. కాలచక్ర ప్రణేతారం, కాలచక్రాన్ని ఏర్పాటు చేసిన సూర్యనారాయణం యయేవం వేద. ఇలాంటి సూర్యనారాయణి నారాయణుడు అన్నారు సూర్యుడిని ఇక్కడ. నారాయణుడు అనే మాటకి నారం అంటే జీవ సమూహం, అయనం అంటే ఆశ్రయం. సర్వ జీవ సమూహానికి ఆధారమైన వాడిని నారాయణుడు అనాలి. ఇప్పుడు పేరు తెలిసింది కదా, ఇకపై నారాయణ అన్నప్పుడు భావం తెలిసి అంటే ఎంత బాగుంటుందండి ఇక్కడ. అందుకే అలా సూర్యనారాయణ ఎవడు తెలుసుకుంటున్నాడో వాడే జ్ఞాని. సూర్య ఆత్మా జగతస్థస్థుషశ్చ, అద్భుతమైన మంత్రం అండి ఇది, ఒక ఫార్ములా లాంటిది.
సూర్య ఆత్మ జగత తస్థుషశ్చ. ఇది విభాగం. అంటే ఇవాళ రేపు నేను మాత్రం శాస్త్రంలో ఉన్న అద్భుతాలు బయటకు తీసుకున్నాం. నిన్నటివరకు చిన్న చిన్న విషయాలు ఒక శాస్త్రం చెప్తున్నప్పటికీ తేలిగ్గా ఉండే కొన్ని అంశాలు చెప్పుకున్నాం. దానివల్ల మనం ప్రిపేర్ అయ్యామని అనుకుంటున్నాం. మహావిషయాల్లోకి ప్రవేశించిన అర్హత ఏర్పడింది. కానీ ఈ శబ్దములు కూడా చాలా విశేషమైనవి. సంస్కృత శబ్దాలు ఎలాంటివంటే అర్థమైనా అర్థం కాకపోయినా వాటికి శక్తి ఉంటుందండి. ఎందుకంటే అందుకే దాన్ని దేవభాష అన్నారు. ఊరికనే ఈ మధ్య ఒక యూనివర్సిటీ వాళ్ళు బాగా రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే, సంస్కృత శ్లోకాలు బాగా చదవడం అలవాటు చేసుకుంటే మెమరీ పవర్, బ్రెయిన్ పవర్ పెరుగుతుందండి. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన ప్రూవ్ చేసి చూపించారు. అది కూడా పేర్లు కూడా మనవి కావాలండి, అమెరికన్ పేర్లు కాబట్టి తప్పకుండా నచ్చుతాయి అందరికీ కూడా. రీసెర్చ్ జరుగుతూ చెప్తున్న జర్మనీ మొదలైన వాళ్ళందరూ చెప్తున్న సంస్కృత శ్లోకాలు చక్కగా చదవగలిగితే ముందు నోరు తిరగవు. కానీ నోరు తిరిగింది అంటే ఆ తిరగడం వల్ల వచ్చే వైబ్రేషన్స్కి మొత్తం బ్రెయిన్ పవర్ పెరుగుతుందండి. చాలా విశేషమైన అంశం. అందుకే ఈ పదాలు వింటూ ఉన్నా చాలు మనం ధన్యం అవుతాం. ఎందుకంటే వేదంలోది ఇది సూర్య ఆత్మ జగత తస్థుషశ్చ. ఏమి అందమైన సూత్రం ఇచ్చేసాడు ఇది. జగత అంటే కదిలేవి, తస్థుషశ్చ అంటే కదలనివి అని అర్థం. అంటే స్థావరం జంగమం, జంగమం అంటే కదిలేవి, స్థావరం అంటే కదలనివి, కదిలనివి కదిలేవి అయిన ఈ ప్రపంచానికి ఆత్మసూర్యుడు. గొప్ప మాట అన్నాడు చూడండి. మొత్తం ఈ జగత్తంతా స్థావర జంగమాత్మకం. ఈ స్థావర జంగమాత్మకమైన జగత్తుకి ఆత్మ వంటి వాడు సూర్యుడు. కనుక ఆత్మతత్వం అర్థం చేసుకోవాలంటే సూర్యుడిని స్టడీ చేయమని చెప్పాడు. ఇది చాలా గొప్ప విషయం. గీతలో స్వామి ఆత్మతత్వం చెప్పడం కోసం సూర్యుడిని అనేక చోట్ల ఉదాహరణ చేస్తాడు. మీరు గమనించారో లేదో, యథా ప్రకాశ యత్యేక కృత్స్నం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. అందుకే సూర్యుని అర్థం చేసుకుంటూ ఉపాసన చేస్తుంటే ఆత్మతత్వం తెలిసిపోతుందండి. ఉదాహరణకి ఈ శరీరం ఒక్కసారి చూసుకుందాం. చూడడానికి శరీరం అనిపిస్తుంది, కానీ ఎంత ఉందండి ఈ శరీరంలో? ఎంత ఉంది కనుకనే ఈ శరీరంతో ఎన్ని పడుతున్నామో. ఎంత ఉందో ఈ శరీరంలో కూడా స్థావరం జంగమం రెండు ఉన్నాయా లేదా? కదిలేవి ఉన్నాయి, కదలను ఉన్నాయి. శరీరంలో ప్రవహించే రక్తం ఉంది, కదలను ఎముకుంది. ఇది ప్రవహించినా అది కదలకుండా ఉన్న ప్రమాదం. కానీ దేని ధర్మం దానికి ఉన్నది, అవునా లేదా? ఎముకలు ప్రవహించడం మొదలెట్టే అనుకోండి, ప్రమాదం. రక్తం ప్రవహించకుండా ఉంటే అది ప్రమాదం. కానీ స్థావర జంగమాలు ఉన్నాయా లేవా శరీరంలో? నాకు లోకం గురించి ఎందుకండి, నా గురించి చెప్పండి చాలు అన్నాడు ఒక ఆయన. చాలా మంచిది. ఎవరికి వాడే ఒక లోకం అనుకున్నాం మనం. అందుకే మన శరీరమే మనకు లోకం. ఇందులో స్థావర జంగమాలు ఉన్నాయి. ఈ స్థావర జంగమాలైన శరీరం అంతా నడవడానికి కారణం ఇది. ఆలోచించమన్నాడు. ఇంత శరీరం నడవడానికి కారణమేమిటో వాళ్ళ గీత. ఈశ్వర సర్వభూతేషు హృదేశి అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ఈ శరీరం అనేటువంటి యంత్రంలో హృదయంలో ఈశ్వరుడు ఉండి ఇంద్రియాలను తిప్పుతున్నాడు. ఇది ఎలా అంటే ఒక యంత్రగాడు యంత్రాన్ని కదిపినట్టుగా కదుపుతున్నట్ట. కనుక కదిపేవాడి లోపలున్నాడు వాడు ఆత్మ. ఆత్మరూపుడి ఉన్నవాడి శరీరాన్ని ఎలా నడుపుతున్నాడో విశ్వం అనే శరీరాన్ని ఈ సూర్యుడు ఎలా నడుపుతున్నాడయ్యా. కనుక సూర్యుడు ఆత్మ. నీ శరీరానికి ఆత్మ ఉన్నట్టే ప్రపంచానికి ఆత్మ ఉంది. ఆత్మరూపుడైన ఈశ్వరుడి సూర్య రూపంలో నీకు ప్రత్యక్షమవుతున్నాడు. సూర్య ఆత్మ జగతస్థుషశ్చ. శంకర భగవత్పాదులు వారు ఒక వేదాంత గ్రంథంలో ఆత్మతత్వం అర్థం చేసుకుని సూర్యుడితో పోలుస్తాడు. ఎలా అంటే, నువ్వు శుద్ధమైన ఆత్మవి. నేను వేద అద్వైతంలో వెళుతున్నాను, కొంచెం భయపడకండి. ఎందుకంటే అల్టిమేట్ అదే కదా. అద్వైతం ఏం చెప్తుందంటే, ఈ శరీరం నువ్వు కావు, ఈ సుఖదుఃఖాలు నీవి కావు, నువ్వు వేటికి అంటని శుద్ధమైన పరమాత్మవు, నువ్వు ఆనందమూర్తివి. ఇలా చెప్తేనే మంచి నిద్రస్తుందండి. ఎందుకంటే బ్రతుకంతా ప్రపంచం కోసం పరిగెత్తి చిట్ట చివరికి వేదాంతం వెళ్తే నిద్ర వస్తుంది. మొదటి నుంచి సాధన సరిగ్గా చేస్తే శంకరులు చెప్పే గొప్ప మాటలు అర్థమవుతాయి. కనుక ఫ్యాషన్గా వేదాంత గ్రంథాలు తిరిగేసి గీతా క్లాస్కి వెళ్తున్నాను, ఉపనిషత్ క్లాస్కి వెళ్తున్నాను అనడం కాదు. సాధన ఉండాలి. సాధన లేనప్పుడు ఇవేవి అర్థం కావు. కానీ నా యొక్క అసలు స్వరూపం ఏంటి? శుద్ధమైన ఆత్మ. అయితే ఆత్మకి కదలిక లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, ఇవేవీ లేవు. అది మరి అటువంటిప్పుడు నాకు అవన్నీ ఉన్నాయి కదండి అంటే, నాయన అవన్నీ దేనికున్నాయో అవి నువ్వు అనుకోవడం వల్ల నీకు బాధ వస్తుంది అన్నాడు. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. అవన్నీ దేనికున్నాయో అవి నువ్వు అనుకుంటున్నావు. వేదాంత జ్ఞానం అండి ఉపనిషత్తులు. అవన్నీ దేనికున్నాయో అవి నువ్వు అనుకుంటున్నావు. అక్కడొచ్చింది ఇబ్బంది అన్నాడు ఇక్కడ. అవి దేనికున్నాయి చూపిస్తున్నాడు అద్భుతంగా. చావు పుట్టుక పెరగడం తరగడం శరీరానిది, ఆకలి దప్పికలు ప్రాణధర్మాలు, సుఖదుఃఖాలు మనోధర్మాలు, శుద్ధమైన ఆనందం ఆత్మధర్మం. ఇప్పుడు నాలుగు దేని క్వాలిటీస్ దాన్ని చెప్పుకుని, అగ్నికి వేడి ధర్మం, నీటికి చలువ ధర్మం అని చెప్పినట్లు దేని ధర్మాలు దానికి చెప్పేశాం కదా, దేని లక్షణాలు దానిది. ఇప్పుడు మన ధర్మం ఏంటి? ప్రవచనం పూర్తయితే ఆనందించడం. ఒక్కటి కొంచెం వేదాన్ని ఎక్కువ చెప్పట్లేదండి. అందుకే చూసి నాలుగు రోజు చెప్పాను. ఇక్కడ గమనించండి ఏమున్నదో.
వేదాంతానికి సూర్యుడికున్న అనుబంధం చెప్పడం కోసం. ఎందుకంటే మాదంతా వేదాంతం అండి, సూర్యుడి గురించి అక్కర్లేదు అనుకుంటారేమో అని చెప్తున్నాను. సూర్యుడికి ఆ వేదాంతకున్న అనుబంధం ఎంత అందంగా శంకర భగత్పాల్ వారు చెప్తున్నారు. ఇప్పుడు సుఖదుఃఖాలు మనం అనుభవిస్తున్నామంటే మనస్సు అనుభవిస్తుందట. ఆకలి దప్పికలు మనలో ఉన్న ప్రాణశక్తి వల్ల కలుగుతూ ఉంటాయి. ఏం మనస్సుతో ఆకలి ఎవడైనా అనుభవిస్తాడా? శరీరంలో వస్తుంది. అలాగే చావు పుట్టుకలు శరీర ధర్మాలు. నీ ధర్మం ఆనందం శాశ్వతం, అది నీ ధర్మం. ఎంత బాగుందండి, నేను ఆత్మ యొక్క ధర్మం. ఏది బాగుందండి ఇందులో అర్థమైంది పక్కన పెట్టండి, ఇందులో ఏది బాగుంది చెప్పండి. ఎప్పుడు ఉండడం, ఆనందంగా ఉండడం, ఇదే నా స్వరూపం అంటే ముందు వినడానికి బాగుంది కదా. అర్థమవడం పక్కన పెడితే అవును నేను ఎప్పుడు ఉంటా అంట, ఆనందంగా ఉంటా అంట అంటే వినడానికి ముందు హ్యాపీగా ఉంది కదా. అది ముందు తెలుసుకుంటే బాగుంది కదా. పోనీ వినడానికి బాగుంది కనుక సాధన చేస్తే దొరుకుతుందేమో అని క్వశ్చన్ తర్వాత రావాలి. ముందు వినడానికి ఏముందండి, హాయిగా ఉంది కదా. అందుకు ఒక ఆయన అన్నాడు, వేదాంతం వింటూ ఉంటే పాపం పోతుందన్నాడు. మరి వెళ్తే కొనుక్కొచ్చేస్తుందంటే మధ్య మధ్యలో రెండు మూడు మాటలైనా వింటావుగా పాపం పోతుంది, పర్వాలేదు అన్నాడు. కానీ వేదాంతం క్లాస్కి వెళ్ళి స్తంభం చాటు చూసుకుని కనబడకుండా కునికిపోయినా పుణ్యం వచ్చేస్తుందట. ఎందుకంటే వాడు మాటి మాటికి ఏం చెప్తున్నాడంటే, నువ్వు శుద్ధమైన వాడివి, నువ్వు ఆనందమూర్తివి, నువ్వు గొప్పవాడివి, నువ్వు గొప్పవాడివి అన్ని మాటలు చెప్తూ ఉంటే ఇంత కష్టపడి చెప్తున్నాడు అవునేమో అనుకునేనా అనిపిస్తుంది. మనకి అనిపించిన శుద్ధమైన వాడిని హిప్నటైజ్ చేసినట్టుగానే శుద్ధమైన వాడిని ఆనందమూర్తిని ఆనందమూర్తిని అంటూ, అసలు నీ స్వరూపం అదేయ్యా అన్నాడు ఇక్కడ. మరి ఇవన్నీ ఎలా కలుగుతున్నాయి అంటే, నిజానికి తెలుసా, శరీరం కానీ మనస్సు కానీ ప్రాణము కానీ తనంత తాను పనిచేయలేదు. కానీ ఈ ఆత్మ లేకపోతే ఇవేవి పనిచేయవు. ఆత్మ లేకపోతే ఇవేవీ లేవు, ఆత్మకి ఇవేవీ లేవు. నేను చిన్న తెలుగు మాట చెప్పాను కానీ మీకు కొంచెం తెలుసుకోవచ్చు. ఆకలి దప్పికలు కానీ, జనన మరణాలు కానీ, సుఖదుఖాలు కానీ ఆత్మకి లేవు. కానీ ఆత్మ లేకపోతే ఇవేవీ లేవు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే, అర్థం అవడం కష్టమని మా శంకరులకు తెలుసు. అందుకు ఉదాహరణ తీసుకున్నాడు. సూర్యభగవాను పొద్దున్న వస్తున్నాడు. వస్తున్నప్పుడు పక్షులు కిలకిలారావాలు చేస్తూ వస్తున్నాయి, పువ్వులు వికసిస్తున్నాయి, అందరం లేస్తున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం. తిరుగు సూర్యుడు వెళ్ళగానే అవడి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాడు. అయిన సూర్యుడు లేవయ్యా వెళ్ళు అని చెప్తున్నాడే లేదా? ఒక ఆయన సూర్యోదయం అవగాహన వెలుగొచ్చింది కదా అని పేకాడుతున్నట్ట, ఇంకో ఆయన సూర్యోదయం వచ్చిందని అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు, ఇంకో ఆయన సూర్యోదయంలో సైకిల్ తొక్కుంటూ పనిలోకి వెళ్ళిపోయాడు. ఈయన సైకిల్ తొక్కమన్నాడా, ఈయన వేదం చదవమన్నాడా, అర్ఘ్యం ఇమ్మన్నాడా, ఆయన పేకాడమన్నాడా? ఆయన లేకపోతే ఏవీ లేవు, ఇవన్నీ జరుగుతున్నాయి. తస్య సన్నిధి మాత్రేనా, ఆయన రాగానే పువ్వులు వికసిస్తున్నాయి, పక్షులు కిలకిరారావాలు చేస్తున్నాయి అని వెళ్ళిపోగానే అవి గుట్టుకు పట్టుకెళ్ళిపోయాయి. కానీ ఇందులో ఏవైనా సూర్యుడికి అంటేయా, వికసించిన పువ్వుల రంగులు ఆయనకు అంటేయా, అదేవిధంగా చేస్తున్న పనుల పుణ్యపాపాలు ఆయనకు అంటేయా, ఆయన లేకపోతే ఇవేవీ లేవు, ఇవేవి ఆయనకి లేవు. అదేవిధంగా ఆత్మ అంటూ లేకపోతే ఇవేవీ లేవు, ఈ వికారాలు ఇవి ఆత్మకు లేవు అంటూ ఆత్మని సూర్యుడిని పోల్చి ఎంత చక్కగా చెప్పాడండి. కనుక సూర్యభగవాన్ అర్థం చేసుకుంటే ఆత్మతత్వం ఎంత చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, సూర్య ఆత్మా జగతస్థస్థుషశ్చ, ఒక్క వాక్యం పట్టుకుని ఆలోచన ఆలోచించాలండి. థింక్ థింక్ థింక్, ఆలోచించు ఆలోచించు ఆలోచించు. మన ఆధ్యాత్మికత అంటే ఆలోచనలకు తాళం వేయడం అనుకుంటాం. ఎందుకంటే ఇతర సంస్కృతుల్లో మతం అనగానే ఇంకా ఆలోచించడం మానేయడు, నమ్మి చావాల్సిందే. కానీ మన సంస్కృతిలో నమ్ము, ఆలోచించు, ఆలోచిస్తే నమ్ము, ఆలోచిస్తూ నమ్ము, ఆలోచించు ఆలోచించు ఆలోచించు, ఇది చెప్తుందండి సంస్కృతి. మన సంస్కృతి గొప్పతనం, ఆలోచనకు స్థానం ఇచ్చిన ఒకే ఒక్క మతం పేరు హిందూ మతం. మళ్ళీ చెప్తున్నాను, ఆలోచిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం. కానీ సూర్య ఆత్మ జగతస్థస్థుషశ్చ, కనుక సూర్యుని ఆత్మగా, ఆత్మని సూర్యునిగా చూడడం ఒక్క వాక్యంలో చెప్పింది సూర్య ఉపనిషత్తు. సూర్య ఆత్మ జగతస్థస్థుషశ్చ, సూర్యాద్వై కల్విమాని భూతాని జాయంతే, సర్వ ప్రాణికోటి సూర్యుని నుంచి కలుగుతున్నది. సూర్యాద్యజ్ఞ పర్జన్య అన్నమాత్మా, ఇంతవరకు చెప్పిన ఉపన్యాసం ఒక వాక్యం. మళ్ళీ ఇది చెప్పి వ్యాఖ్యానించక్కర్లేదు, ముందే చెప్పాం. సూర్యాత్ యజ్ఞ పర్జన్యోన్నమాత్మా నమస్త ఆదిత్య త్వమేవ ప్రత్యక్షం కర్మకర్తాసి. ఏ పనైనా చేయగలుగుతున్నామంటే ప్రత్యక్షంగా నేరుగా ఇంద్రియాలతో కూడా రుజువు చేయవచ్చు, నీ వల్లే జరుగుతున్నాయి. కనుకనే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి, త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి. నువ్వే ప్రత్యక్షమైన బ్రహ్మమువు, నువ్వే విష్ణువి, నువ్వే రుద్రుడివి. ఎంత ఏకత్వం తెస్తున్నారండి ఇక్కడ, విడివిడిగా చూడకుండా ఏకంగా సూర్యుని చూడడం. త్వమేవ ప్రత్యక్షం రుగసి, త్వమేవ ప్రత్యక్షం యజురసి, త్వమేవ ప్రత్యక్షం సామాసి, త్వమేవ ప్రత్యక్షం అథర్వాసి, త్వమేవ సర్వం ఛందోసి. అంటే వరుసగా ఋక్ యజు సామ ఛందస్సులు నువ్వే. ఆదిత్యాద్వాయుర్జాయతే,
ఆదిత్యాద్ భూమిర్జాయతే, ఆదిత్యాదాపోజాయంతే, ఆదిత్యాద్ జ్యోతిర్జాయతే, ఆదిత్యాద్ వ్యోమ దిశో జాయంతే. ఆకాశము దిక్కులు కూడా ఆదిత్యుంచగలుగుతున్నాయి. ఆదిత్యాద్ దేవాహ జాయంతే, ఆదిత్యాద్ వేదాహ జాయంతే. ఆదిత్యుని నుంచి పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయి, దేవతలు ఎలా వచ్చారు, అదేవిధంగా వేదములు ఎలా ఏర్పడ్డాయి. ఆదిత్యో వా యేష ఏతన్ మండలం తపతి. యేష శబ్దం ఎక్కడ వాడారో చూసారా, ఈ ఆదిత్యుడు తన మండల రూపంతో తపతి తప్పింపజేస్తున్నాడు. అసావాదిత్యో బ్రహ్మ, అసౌ ఆదిత్య బ్రహ్మ, ఈ ఆదిత్యుడే బ్రహ్మము. అంతేకాదు, ఆదిత్య అంతఃకరణ మనోబుద్ధి చిత్తాహంకారా ఆదిత్యో వైవ్యాన. ఇక్కడ ప్రపంచం వేరు పరమాత్మ వేరుగా చూడడం కాకుండా ప్రపంచాన్ని పరమాత్మగా ఎలా చూడాలో చూపిస్తున్నాడు. నా బుద్ధి, మనస్సు, అంతఃకరణం ఇవన్నీ తమంత తాము పనిచేస్తున్నాయా చెప్పండి. ఇక్కడ అవునండి, నేను జాగ్రత్తగా విందామని వచ్చాను, కళ్ళు మూసుకుపోతున్నాయంటే కళ్ళు కూడా మన చేతుల్లో లేవు. ఎందుకయ్యా అంటే వాటన్నిటి చైతన్యం చేసేవాడు నువ్వు. ఆదిత్యుడి నుంచే ప్రాణ అపాన సమాన వ్యాన ఉదానాహ ప్రాణాహ, ఈ ప్రాణములన్నీ కలుగుతున్నాయి. ఆదిత్యో వై శ్రోత్ర త్వక్ చక్షూరసన ఘ్రాణాహ. ఇది ఒక్కసారి మెడిటేట్ చేసుకోవాల్సినవండి. ఇక్కడ ఆదిత్యుడే ఈ శరీరంలో ప్రతి ఇంద్రియంలో ఉన్నట్లు, ప్రాణముల్లో ఉన్నట్లు భావన చేస్తుంటే శరీరమంతా సూర్యమండలంలా ప్రకాశిస్తుంది ఆదిత్యుని యొక్క శక్తి. అందుకే ధ్యానం కోసం ఆదిత్యో వై వాక్ పాణి పాదపాయు ఉపస్థాహ. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు గత 3 రోజులుగా చెప్పుకుంటున్నవన్నీ ఇందులో వచ్చాయి. జాగ్రత్తగా విన్నట్లయితే పొరపాటున ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు అన్నీ గుర్తున్నాయి. అవన్నీ శరీరంలో ఎక్కడెక్కడున్నాయి చెప్పాం. ఇవన్నీ ఆదిత్యమయంగా చూడమంటున్నారు. అందుకే అన్నం ఆదిత్యమయం అనే మాట ధౌమ్యుడు ధర్మరాజుకి చెప్తారండి. ఒక్కొక్క వాక్యం దాన్ని రీసెర్చ్ చేసి తీస్తే ఎన్ని అద్భుతాలు వస్తాయి. ఆదిత్యో వై వాక్పాణి పాదపాయూపస్థాహ, ఆదిత్యో వై శబ్దస్పర్శ రూపరసగంధాహ, ఆదిత్యో వై వచనాదానాగమన విసర్గానందాహ, ఆనందమయో జ్ఞానమయ ఆదిత్యః. ఇది ఎలాంటిదంటే, ఇందాక మనం చెప్పినట్టు ఇంద్రియాలు ఇవేవీ కూడాను ఆత్మకు విలక్షణంగాను ఉన్నాయి. ఆత్మ వల్ల పనిచేస్తున్నాయి కానీ వికారములు వాటికి లేవు అని చెప్పాం కదా. దీనికి మరొక అప్రోచ్ చూడండి. ఇవన్నీ పనిచేస్తున్నాయి దేనివల్ల, ఆత్మ వల్ల. అంటే ఆత్మ యొక్క చైతన్యం వీటి యందు ప్రసరించడం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే వీటిల్లో ఉన్న చైతన్యాన్ని పరిశీలించండి. ఆ చైతన్యం ఎవరిది, ఆత్మది. అప్పుడు ఇవన్నీ ఎలా కనబడుతున్నాయి, ఆత్మ యొక్క ప్రకాశంగానే కనబడుతున్నాయి. కనుక సనాతన ధర్మంలో గొప్పతనం ఏంటంటే ఈ ప్రపంచమంతా వ్యర్థం నాయనా, దీని మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు, వీటివైపు తిరక్కు, ఎప్పుడైనా నశించిపోయేవే, శాశ్వతమైన పరమాత్మను ఆలోచించు అని మొదట చెప్తుందండి. ఆ పరమాత్మ అంటే ఏమిటో నేర్చుకోవడం మొదలు పెడతాం. అలా చెయ్యగా చెయ్యగా ఏం చేస్తుందంటే, ఇంతవరకు ఇది వదిలేయి ఇది వదిలేయి అని చెప్పిన ప్రపంచం అంతా పరమేశ్వర స్వరూపంగా చూడని చెప్తుంది, ఒక్కసారి మారుస్తుంది. ఏమిటా కాన్సెప్ట్ కొంచెం ఆలోచిస్తే ఆశ్చర్యం. కానీ ప్రపంచాన్ని పరమేశ్వర రూపంగా చూడమంటున్నారు ఒకసారి, ప్రపంచాన్ని విడిచిపెట్టే అంటున్నారు ఒకసారి. అంటే ప్రపంచాన్ని పరమేశ్వర రూపంగా చూడకపోవడం అనే అజ్ఞానాన్ని విడిచిపెట్టిన అర్థం. ఇక్కడ ప్రపంచాన్ని పరమేశ్వర రూపంగా చూడడం, ప్రపంచం అంటే బయట ప్రపంచం అక్కర్లేదు, ముందు ఈ ప్రపంచం, ఇదంతా ఆదిత్యమయంగా భావన చేస్తూ ఆరాధించే విధానం. ఇలా కానీ చేసినట్లయితే మెడిటేషన్ అంటే ఇదేనండి. ఇలా చేయగలిగినట్లయితే అఖండమైన సూర్యుని యొక్క శక్తి సర్వేంద్రియములందు ప్రసరిస్తున్న భావన చేస్తే ఆ ఇంద్రియాలను పట్టి ఉన్న పాపాలు కానీ అజ్ఞానం కానీ తొలగి ఆ ఇంద్రియాల శక్తి జాగృతి అవుతుందండి. అందుకే సూర్యోపాసన వల్ల అద్భుతమైనటువంటి ఆరోగ్యాలు పొందడానికి కారణం ఏమిటంటే ఆ మంత్రములు, ఆ భావన, ఇవన్నీ కూడా మన ప్రతి అవయవంలో సూర్యతేజస్సు ఉత్పన్నం చేస్తుంది. అది చేసినప్పుడు నా యొక్క పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వాటి యొక్క పనులు, శబ్దస్పర్శ రూపరసగంధాలు, ఇవన్నీ కూడా ఆదిత్యమయములుగా భావన చేస్తూ నమో మిత్రాయ భానవే మృత్యోర్మాపాహి. మిత్రాయ భానవే, మిత్రుడైన సూర్యుడు మమ్మల్ని మృత్యువు నుంచి బయటపెట్టుగాక. అందుకే అపమృత్యువులు, అకాల మృత్యువులు కూడా తొలగిస్తాడు. అది సర్వమంగళ మాంగళ్యం, సర్వ పాప ప్రనాశనం, చింతాశోక ప్రసన్నం, ఆయుర్వర్ధనం ఉత్తమం, ఆయుష్ని పెంచుతాడు. అందుకే అపమృత్యువులు, అకాల మృత్యువులు నిత్య సూర్యోపాసన చేసేవాడికి రావండి, ఇందులో సందేహం లేదు. ఇక్కడ సకాలంలో నేచురల్గా రావడం వేరు, వాడి జీవితాలు అనుకున్న సాధించి ఉత్తమ స్థితికి వెళతాడు దాని తర్వాత. కానీ అకాల మృత్యువులు, అపమృత్యువులు రాకుండా ఆపే శక్తి సూర్యారాధన వల్ల ఉంటుంది. కనుక మన పిల్లలు అన్ని విధాలు బాగుండాలంటే ఇవి నేర్పాలండి. చదువుల్లో ర్యాంకుల కోసం ఎంత తాపత్రయపడుతున్నారో ఇలాంటి కొన్ని కొన్ని ఆధారాలు పిల్లలకు అందించినట్లయితే వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు భయపడక్కర్లేదు, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనుకోక్కర్లేదు. ఎందుకంటే కాలచక్ర ప్రణేతారం,
కాలం అనే చక్రం ఏర్పాటు చేసింది ఆయన, కానీ భవిష్యత్తు అనేది కాలంలో భాగమేగా, అది ఆయన చూసుకుంటాడు. అది చెప్పడం సర్వకాలములు ఆయన ఎందున్నాయి. అందుకే భ్రాజిష్ణవే విశ్వహేతవే నమః అని వర్ణిస్తూ, చక్షుర్నో దేవ సవిత చక్షుర్న ఉత పర్వత చక్షుర్దాత దాతున. ఇది సూర్యభగవాన్ని కంటి రూపంతో చూపిస్తున్నారు. సూర్యుడు కంటికి సంబంధించిన దేవుడు అన్నారు ఇక్కడ. సూర్యుడికి ఒక పేరుంది, జగచ్చక్షువు, ప్రపంచానికి కన్నుట. అందుకే విరాట్ పురుషుడి నేత్రము నుంచి సూర్యుడు వచ్చాడని చెప్పాడు. మనం సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటాం కదా, చూపే ప్రధానం. ఆ చూపు సూర్యుడు. చూపు రెండు రకాలుగా ఉంటుందండి, బాహ్యదృష్టి అంతర్దృష్టి. అంతర్దృష్టి పేరు జ్ఞానం, బాహ్యదృష్టి రెండూ ఇవ్వగలిగిన వాడు ఆయన. అంతేకాదు కంటికి సంబంధించిన దోషములు పోగొట్టడంలో సూర్యుడు అనుగ్రహం చాలా ముఖ్యమైనటువంటిది. ఇది వేదమంత్రం కనుక స్వరాలు అధికారాలు ఎక్కువ ఉంటాయి, కానీ ఈ చక్షుర్ సంబంధమైన మంత్రములు యందు ఒక చోట కంటి బాధలు పోగొట్టే సూర్యమంత్రం ఉంది, అది కూడా ప్రతి వారికి ఉపయుక్తమవుతుందని చెప్పడం జరుగుతుంది. శ్రీ భగవతే సూర్యాయ ఆదిత్యాయ అక్షితేజసే నమః. అందామా అందరం? శ్రీ భగవతే సూర్యాయ ఆదిత్యాయ అక్షితేజసే నమః. ఇది సూర్యమంత్ర విశేషం, అంటే నేత్రములకు దృష్టినిచ్చేటువంటి సూర్యభగవాన్ యొక్క విశేష మంత్రం ఇది. చక్షుష్మతి విద్య అని ఒక విద్య గురించి కూడా శాస్త్రంలో చెప్పారు. చక్షుష్మతి ఇది ఒక దేవతటండి. ఆ దేవత ఎలా ఉంటుందంటే విశేషంగా వర్ణించారు ఆ దేవత యొక్క స్వరూపాన్ని కూడా. చక్షుష్మతి దేవి అద్భుతమైన, అందుకు చక్షుస్ తేజోమయం పుష్పం కందుకం బిభ్రతీంకరై రౌప్య సింహాసనారూఢాం దేవీం చక్షుష్మతీం భజే. ఈవిడ ఎక్కడ ఉంటుందంటే మన కంటి కనుగుడ్డు లోపల, నల్లగుడ్డు లోపల తెల్లని బిందువులా ఉంటుంది, అక్కడ ఉంటుంది ఆ దేవత. ఆ దేవత యొక్క స్థానం సూర్యమండలం. అందుకే దేవతలు ఎక్కడో లేరు, నీ ఇంద్రియాల్లో ఉన్నారంటే అర్థం ఏంటి? ఆ ఇంద్రియాల యందు మన పూర్వపుణ్య విశేషం చేత వచ్చారు ఆ దేవతలు. ఏదో పాపం చేయడం వల్ల దేవతాశక్తి అక్కడ లుప్తమవుతుంది, తిరిగి ఆ దేవతారాధన చేయగలిగితే మరి తిరిగి తీసుకొస్తుందండి. ఇది ఒక రహస్యం. ఎందుకంటే బిందులో నీళ్లు తెచ్చుకున్నాం గంగానది నుంచి, ఖాళీ అయితే ఏం చేస్తున్నారు? మళ్ళీ తెచ్చుకుంటున్నారు. కనుక విశ్వవ్యాపకమైన ఈశ్వర శక్తి గంగానది లాంటిదంటే శరీరం కొండ లాంటిది. ఏదో తెచ్చుకున్నాం, లోపం వస్తే మళ్ళీ తెచ్చుకోవాలి కదా. అందుకే భగవద్ ఆరాధన ద్వారా మనం ఆ శక్తిని తిరిగి తెచ్చుకోగలుగుతున్నాం. చక్షుష్మతి దేవి ఎలా ఉంటుందో వర్ణిస్తున్నారు. చక్షుష్ దేవత ఒక మెరిసిపోతున్నటువంటి బంతి పట్టుకుందట, కాంతిమయమైన బంతి ఒక చేత్తో, ఇంకో చేత్తో ఒక పువ్వు పట్టుకుందిటండి. పట్టుకుని కూర్చుంది, వెండి సింహాసనం మీద కూర్చుందిట. వెండి సింహాసనం అంటే తెల్లని కాంతి, అది వెండి సింహాసనం. అక్కడ రెండుకు పట్టుకు కూర్చుందిట. అటువంటి దేవతకు నమస్కారం. ఆ దేవతని సూర్యమండలంలో భావించాలి, కంటి ఎందు భావించాలి. అందుకే సూర్యారాధనలో అక్షి విద్య అని ఉపనిషత్తుకు విద్య చెప్తుంది. అంటే ప్రతివాడి కుడి కంటి ఎందు ఈశ్వర చైతన్యం ఉంటుందిట, హృదయంలో ఉంటుందిట. అంటే అంతా ఉన్నప్పుడు అక్కడేమిటండి అంటే అక్కడ మనం రియలైజ్ చేసుకోగలమని అర్థం. అక్కడ ధ్యానం చేయాలి. కనుక కంటి ఎందు దేవత, హృదయమందు దేవత, సూర్యమండలంలో దేవత, మూడింటికి లింక్ పెట్టి మనం ఒక్కసారి చక్షుష్మతి దేవిని ధ్యానిస్తే ఇప్పుడు చెప్తున్న స్వరూపం చాలు. ఆవిడేం పట్టుకుంది? ఒక బంతి, ఒక పువ్వు పట్టుకుని వెండి సింహాసనం మీద కూర్చుందిట. ఎంత రమ్యమైన భావం అండి. కంటికి ఉండే శక్తిని ఆ రూపంలో చూపిస్తున్నారు. అందుకే ప్రతి దేవతా రూపం ఒక ఎనర్జీ తాలూకా ఎంబాడిమెంట్. ఆ ఎనర్జీ లక్షణాలని దేవతా రూపంలో ఉంటాయి. ఇలా మీరు సరస్వతి, లక్ష్మి అన్నిటికీ చెప్పచ్చు. కానీ చక్షుష్మతికి చేతులు పువ్వు ఎందుకుంది, పద్మం ఎందుకుంది, అది చెప్పాలి. ఎందుకంటే కంటికి ఉండవలసిన రెండు లక్షణాలు అందులో ఉన్నాయి. ఒకటి, కళ్ళు విచ్చుకోవాలి, మూసుకుంటే అలాగా కనుక పూర్తిగా విచ్చుకోకునే లక్షణం పువ్వు. రొటేట్ అవ్వాలి బంతిలాగా, అందుకు ఆ బంతి చేతితో పట్టుకుని చూడండి ఎంత అందమైన మాట. వెండి సింహాసనం మీద కూర్చుందిట. ఆ వెండి అంటే ఆ తెల్లని ఆ పాయింట్లో కూర్చుంది, అక్కడ అక్కడ కూర్చున్న శక్తి. కనుక ఆ శక్తికి ఒక రూపం అండి. అందుకే రూపాన్ని ధ్యానిస్తే శక్తి వస్తుంది మనకి. ఈ చక్షుష్మతి దేవి సూర్యమండలంలో ఉన్నట్టు, మన కంటి అందు ఉన్నట్టు ధ్యానం చేసి శ్రీ భగవతే సూర్యాయ ఆదిత్యాయ అక్షితేజసే నమః. చాలా కాలం క్రితం జరిగిన ఒక సంఘటన, ఒకరు కంటికి చికిత్స చేసేట ఏదో తేడా వచ్చింది. కొద్ది రోజులైనా కన్ను తిరగట్లేదు, అలా ఉండిపోయింది. అతను భయపడి ఫోన్ చేస్తే ఈ మంత్రం చెప్పి చేసుకొని ఆయన అంటే ఆశ్చర్యంగా మూడు రోజులు తిరగడం మొదలెట్టిందండి. ఇక్కడ అంటే మంత్రానికి శక్తి ఉంటుందనడానికి మన జీవితంలో ఇప్పుడు ఉదాహరణలు, ఎక్కడదాకా వెళ్ళక్కర్లేదు ఇక్కడ. అంతేకాదు సూర్యుడు నుద్దేశించి మన అర్ఘ్యము చేస్తాం కదా, ఆ చేసినప్పుడే ఒక దీపం కానీ వెలిగిస్తే అది ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె, ఈ రెండిట్లో దేనితోనైనా
ఒక దీపం వెలిగించి అక్కడ పండు నివేదన చేసి సూర్యుడికి నమస్కారం చేస్తే కంటికి సంబంధించిన రుగ్మతలు పోతాయండి. ఇది చేసి చూడొచ్చు. ఈ శాస్త్రంలో ఉన్నది నేను చెప్తున్నాను. అక్కడ పురాణంలో చెప్పాడు ఇలా చేయి, కంటికి సంబంధించిన రుగ్మత పోతుంది అన్నాడు. అంటే అర్ఘ్యము నమస్కారం మాత్రమే కాకుండా దీపం సూర్యభగవానుడికి చూపిస్తే అంతకు, అందుకు సూర్యుడి ముందు దివిటీ అని అంటాం, దివిటీ ఇవ్వాలి. ఇప్పటికీ కేరళలో వాళ్ళకి సంవత్సరం మారుతప్పుడు, నూతన సంవత్సరం వచ్చినప్పుడు అందరూ దివిటీలు పట్టుకుని సూర్యుడికి నమస్కారం చేస్తారండి. ఇక్కడ అది విశేషంగా ఉన్నది. అంటే సూర్యారాధన ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా మనకు చెప్పబడుతున్నది. కనుక స్వామికి కానీ మనం దీపం వెలిగించినట్లయితే కంటికి సంబంధించిన దోషాలు పోతాయట. ఎంత చిన్న చిన్న ప్రక్రియలతో మనం బాగుపడడానికి ఋషులు ఎంత చక్కగా ఇచ్చారండి. మా రామదాస్ చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటే చాలు, నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడిపోతే పోతారన్నాడు ఆయన. కనుకనే ఆయన సూర్యుడు అగ్నిదే చక్షుర్దేవతగా నేత్రదేవతగా చెప్పబడుతున్నాడు. అందుకే కంటికి అధివసించుండే దేవత ఆయన, అలాగే బుద్ధిని అధిష్ఠించే దేవత కూడా ఆయనే. అందుకే గాయత్రి మంత్రాది దేవత సూర్యుడే. ధియోజన ప్రచోదయాత్ బుద్ధిని ప్రేరేపిస్తున్నాడంటే బుద్ధి లోపల కన్ను, నేత్రము బయట కన్ను, ఈ రెండు కళ్ళకి అధిపతి అయినవాడు. అందుకే జ్ఞానరూప నేత్రాన్ని ఇస్తున్నాడు, శరీరంలో నేత్రాన్ని ఇస్తున్నాడు. నేత్రాన్ని రక్షిస్తే అన్నీ రక్షించినట్లేనండి. ఇక్కడ కన్ను అంత గొప్పది కదా, అందుకు కంటి రూపంలో ఉన్నటువంటి వాడు. దానికి మంత్రం వేదంలో చక్షుర్నోదే వసవిత అని చెప్పబడుతోంది. ఇక్కడ అలా కంటికి దేవత అయినటువంటి వాడు. ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి, తన సూర్య ప్రచోదయాత్ నమస్కారం చేస్తూ ఈ సవిత నన్ను అన్ని వైపుల నుంచే రక్షించు కాక. సవిత పశ్చాత్త అత్, సవిత పురస్తా అత్, సవితోత్తరాత్త అత్, సవిత ధరాత్తాత్. ఆ సవిత నన్ను తూర్పు దిక్కున, అదేవిధంగా దక్షిణ దిశలో, వెనక ముందు అన్ని వైపులా కాపాడుగాక అని సూర్యుడికి నమస్కారం చేసి, ఎవరైతే ఈ విధంగా రోజూ భావన చేస్తారో, ఎస్ సదా అహరహర్ జపతి నిత్యం చేస్తారో అటువంటి వాడే జ్ఞాని. సూర్యాభిముఖో జప్త్వా మహావ్యాధి భయాత్ ప్రముచ్యతే. సూర్యుడికి అభిముఖంగా ఉండి కానీ చదివినట్లయితే వాడు అనేక వ్యాధి భయాల నుంచి బయటపడతాడు. ఆదివ్యాధి వినాశకుడు అండి, సర్వాధివ్యాధి శమనం అనుకున్న గొప్ప లక్షణం. ఆది అంటే మానసిక రోగం, వ్యాధి అంటే శారీరక రోగం. రెండు రోగాలు పోగొట్టగలిగే శక్తి సూర్యభగవాన్ ఉన్నది. కనుక ఆరోగ్యప్రదాత అనడమే కాదు, జ్ఞానప్రదాత, మోక్షప్రదాత, దృష్టి వెల్పు, సంపదల వెల్పు, ఏది ఇవ్వడండి సూర్యుడు? అన్నీ ఇవ్వగలడు. అందుకే ఆదిత్య ఉదయంగానే ఏదో ఒకటి మనం అనుష్ఠానం చేస్తూ, ఇప్పటివరకు మనం చెప్పుకున్న మంత్రములను అనుసంధానం చేసుకుని సూర్యుడికి నమస్కారం చేస్తూ ఉంటే ఆ భగవాన్ని దయ వల్ల సర్వము మనకు లభిస్తుంది. అలా లభించి పొందినటువంటి వాడు చాలామంది ఉన్నారు. అలాంటి భక్తులు చెప్పిన అనుభవాలు కూడా మనం చెప్పుకోవలసినదే. అందులో సాంబుడు గురించి మనం ప్రస్తావన చేసుకున్నాం. సాంబుడు సాంబ పంచాశిక అని ఒక అత్యద్భుతమైన గ్రంథాన్ని రచించాడన్నాం, 50 శ్లోకాలు. అది మొత్తం వేదాంత శాస్త్రం, సామాన్యం కాదు. మొట్టమొదట ఆయన కుష్ఠవ్యాధి పోగొట్టుకోవడం కోసం నమస్కారం చేసుకున్నాడు. ఆయన మహిమను స్తుతించాడు. కానీ సూర్యుడు ఇచ్చాడు ఆయనకి ఆరోగ్యంతో పాటు జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇవ్వగానే తెలిసింది ఆయనకి, నువ్వు బయటవాడివే కాదయ్యా, లోపలి వాడివే. అది గ్రహించితే ఎంత ఆనందం ఉంది. అసలు బయట లోపల ఉన్నవాడు నువ్వే. అంతర్బహిష్ఠ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత సూర్యమయం ఈ జగత్తు అనే అద్భుతమైన భక్తిభావంలోకి వెళ్ళి ఆయన 52 శ్లోకాలు ఇస్తే ఒకటో రెండో చెప్పుకోకపోతే ఎలా అండి? అందుకు ఆయన ఒక మాట అంటున్నాడు, సూర్యుడి గురించి ఇంత చెప్పుకున్నాం కదా ఏమైనా అర్థమైందా అంటే, ఎంత చెప్పినా అర్థం కానిది సూర్యతత్వం అన్నాడు. ఇక్కడ సూర్యుడు అర్థమైపోయాడు అనుకుంటే తప్పండి. భగవంతుడు అర్థమవుతాడా? అర్థం అవడు. అర్థం కొంతమేరకు చెప్పుకోవడం ఎందుకంటే ఆయన మీద ప్రీతి ఏర్పడడం కోసం, ప్రేమ కలిగించడం కోసం, శ్రద్ధ కలిగించడం కోసమే చెప్పుకోవడం. అర్థమవుతాడా? బాగా అన్నీ తెలుసుకుంటే ఒక్కడ అర్థమవుతుంది. ఏమని? అర్థమవడం మహాకష్టమని తెలుసుకోండి. ఇక్కడ వాడొక్కడే గట్టుకడు. అందుకే భగవంతుడిని చూసిన వాళ్ళందరూ మాట అన్నారు, నిన్నెంచ నేనెంత వాడన్, నా వల్ల కాదయ్యా అన్నారు. నా వల్ల కాదన్న మాట ఎప్పుడు తెలిసింది? అంతా తెలిసికి తెలిసింది. అంత తెలియనంతవరకు అంతా తెలిసి అనిపిస్తుంటుంది. అది తెలుసుకోవాల్సింది. అదే మహానుభావుడు ఒక మాట అంటున్నాడు, స్థూలత్వంతే ప్రకృతి గహనం నైవ లక్ష్యం ఘనంతం సూక్ష్మత్వం వా తదపి సదసద్వ్యక్త్య భావాద చింత్యం ధ్యాయామిత్థం కథమవిదితం తామనాజ్యంతమంతస్తస్మాదర్క ప్రణయినిమయీ స్వాత్మనైవ ప్రసీద. భగవంతుడి దగ్గర ఎలా సరెండర్ అవ్వాలో చెప్తున్నాడు. మహాసూర్యభక్తుడండి ఆయన, అంత ప్రేమగా సరెండర్ అయిపోయాడు. ఏమని? నీ అనంతమైన స్థూలాకారం నాకు తెలియదయ్యా అన్నాడు. మనం అంటూ ఉంటాం అత్యంత సూక్ష్మం కనబడదు, మనం స్థూలమైతే కనబడుతుంది కదా. స్థూలం అంటే అర్థమేంటి? మనకు కనబడుతు ఒక సాలిడ్ ఫారం పెద్దగా ఉంటే కనబడుతుంది, సూక్ష్మమైతే కనబడదు. కనుక నీ సూక్ష్మమైన తత్వమా నాకు తెలియదు, కానీ స్థూలం కనబడితే బాగుండు అనుకుంటాను. నీ స్థూలం కూడా నాకు కనబడదయ్యా అన్నాడు. స్థూలం మాత్రం అర్థమవుతుందండి. ఇక్కడ
ఒక ఆయన అంత దూరం పెడితే చూడలేనండి అన్నాడు. తెచ్చి మొహం మీద పెట్టండి, అసలు చూడలేడు. సగం డిస్టెన్స్ ఉండాలి వాడికి. అంటే ఏం చూస్తున్నాం మనం? కళ్ళు ఏది చూడగలగదో చూడగలదు అదే చూసి అదే సత్యం అనుకుంటున్నాం. చెప్పు దాని అసలు స్వరూపం ఏంటి? ఇది ఆలోచిస్తే తత్వచింతనలోకి వెళతాం మనం. అందుకే స్వామి నీ యొక్క స్థూలత్వం నాకు తెలియదు, ఎందుకంటే అనంత విశ్వరూపుడివే నువ్వు ఉన్నావు, అంత విశ్వాన్ని నా కంటితో చూడగలనా? అది వల్ల కాదు. పోనీ అత్యంత సూక్ష్మ రూపం ఏది ఉందో, సూక్ష్మం అంటే ఇంద్రియాలకు దొరకనిది, ఇంద్రియాలు దొరకని దాన్ని ఊహించండి. అది తప్ప అన్నీ ధ్యానిస్తాం మనం అప్పుడు, అది కష్టం. కనుక నీ స్థూలత్వమా నాకు గ్రహించలేను, నీ సూక్ష్మము నేను గ్రహించలేను. కానీ భగవతత్వం గురించి వేదం ఎంత అందంగా చెప్పిందో తెలుసా? నేను చక్కగా చెప్తానని చెప్పింది. ఏం చెప్తామంటే ఏమి చెప్పలేను అన్నదిట. ఎలా అంటే అస్థూల అననుహు, ఆయన అణువు కాడు స్థూలము కాడు అంది. ఇక్కడ దీని బట్టి ఏం చెప్తావు? ఇది కాదు ఇది కాదని చెప్పింది, కానీ ఇదని వేదము చెప్పలేదు. ఇదని చెప్పిందంటే మళ్ళీ భౌతిక పదార్థం అయిపోతుంది. భౌతిక పదార్థం భగవంతుడు కాడు. ఇది అని చెప్తే భౌతిక పదార్థం, ఇదం ప్రత్యయం. భౌతిక పదార్థం కాదు ఆయన, ఇంద్రియాలతో తెలుసుకోలు. పెద్ద విశ్వం కనబడ్డా అది ప్రపంచమే, అది పదార్థమే. కానీ ప్రపంచాన్ని నడుపుతాడు, కానీ ప్రపంచానికి అతీతమైన వాడు, ప్రపంచంలో సూక్ష్మమైన వాడు. ఆ సూక్ష్మము నాకు తెలియదు, ఆ స్థూలము నాకు తెలియదు అయ్యా. అయితే ఎలాగూ అంటే ఏవీ తెలియదని తెలిసి నిన్ను శరణ వేడాను కదా, అందుకు నీపై ప్రేమ కలిగిన నా పట్ల ప్రసన్నుడు అవయ్యా భాస్కరా నమస్కారం చేశారు. ఇక్కడ అర్క ప్రణయినిమయి స్వాత్మనైవ ప్రసీద, నీ అంతటి అనుగ్రహించాలి కానీ నేనేం చేయగలనయ్యా, నాకేమీ తెలియదు. నాకేమీ తెలియదు ఒప్పుకోగలమండి, కనీసం ఆయన ముందే ఒప్పుకోవాలి. ఎందుకంటే చెప్పకపోయినా ఆయనకు అన్నీ తెలుసు గనుక. జ్ఞానం నాంతఃకరణరహితం విద్యతేస్మద్విధానం త్వంచాత్యంతం సకలకరణ గోచరత్వాదచింత్యం ధ్యానాతీతస్త్వమితి నవినా భక్తియోగేన లభ్య తస్మాద్భక్తం శరణమమృత ప్రాప్తయేహం ప్రపన్నః. భక్తి గొప్పతనం ఇక్కడ చూపిస్తున్నాడు స్వామి. మా జ్ఞానం ఇంద్రియాల మీద ఆధారపడి ఉంటుంది, అవునా లేదా? ఏది చెప్పాలన్నా ఇంద్రియాలతో ఏది అనుభవిస్తారో అది చెప్తే వెంటనే కనెక్ట్ అవుతాం. ఇంద్రియాలకు అందాన్ని గురించి చెప్తే ఇంద్రియాలకు పరిచయం లేదు కనుక అది కనెక్ట్ కాదు. అప్పుడేమవుతుంది? ఇంద్రియాలు కళ్ళు మూసుకుంటాయి. అక్కడ ఇంద్రియాలకు అతీతమైనది ఎలా అర్థమవుతుంది అయ్యా? మాకు తెలిసిన జ్ఞానమంతా కూడా అంతఃకరణ సంబంధి, అంటే మనస్సుకు సంబంధించింది. ఈ మనస్సు ఇంద్రియాలు ఏది తెలుసుకుంటుందో అదే తెలుసుకుంటుంది, దానికి అతీతమైనది చూడదు. ఇది ఎలాంటిదంటే ముందుకు చూస్తున్నవాడు వెనక్కి చూడలేడు. ఇంద్రియాలు ముందుకున్నాయి, మనస్సు మధ్యలో ఉంది, అది ఇంద్రియాల ద్వారా ప్రపంచంలోకి పరిగెడుతుంది. కానీ మనస్సుకి ఇంద్రియాలకు చైతన్యం ఇచ్చేవాడు వెనకున్నాడు, వాడిని చూడట్లేదు. ఇక్కడ వెనకున్న వాడిని చూడకుండా ముందు నువ్వు చూస్తూ వెళ్ళిపోవడమే బహిర్ముఖత్వం, వెనకేముందో చూడడమే అంతర్ముఖత్వం. ఇది మా పరిస్థితి అయ్యాక. కానీ బయట అటు తిరుగుతూ వెళ్ళిపోవడం వల్ల ఇంద్రియాలకు ఏది కనబడితే అదే సత్యం అనుకుంటున్నాం. కనుక ధ్యానం చేయరా బాబు అంటే ఇంద్రియాలు కనబడిందే ధ్యానం చేస్తాం, అవునా లేదా అండి? ఇక్కడ ఎప్పుడు చూడండి, ఏం ధ్యానిస్తాం? చూసిందే ధ్యానిస్తాం అంతే కదా. నయాగరా జలపాతాన్ని ధ్యానించండి అంటే అది ఇంతవరకు చూడలేదు కానీ ఎత్తిపోతలే కనబడుతుంది మనకి ఇక్కడ. కానీ చూడని వస్తువుని ఎక్కడ ధ్యానిస్తాం? నువ్వా ఇంద్రియాలకు దొరకని వాడివి. ఎంత ఇబ్బంది అయ్యా నాకు. కనుక ధ్యానంతో కూడా నేను పట్టుకోవడం కష్టము. అందుకే స్వామి ఒక్కటే, నువ్వు దేనికి దొరుకుతావంటే నవినా భక్తి యోగేన లభ్య, భక్తి యోగము లేని వాడికి నువ్వు దొరకవు. అంటే భక్తి అనేది చాలా ముఖ్యం. భక్తి అంటే అహంకారం లేనిది, నాకు తెలుసుకుని చేస్తానా నవ్వు, సరెండర్ అయిపోతావు, నమ్ముతావు, అదే శ్రద్ధ. అటువంటి శ్రద్ధతో ఈయన సాక్షాత్ భగవాను నన్ను అనుగ్రహిస్తాడు, ఆయన పరమాత్మ ఆయనైనా అంతఃకరణలో ఉండి నన్ను నడిపిస్తున్నాడు అని ఒక్క భావనతో ఆ సూర్యుని శరణి పెడితే ఆ భక్తి లోగం యోగంతో నువ్వు లభిస్తావు గనక. తస్మాత్ భక్తం శరణమమృత ప్రాప్తయేహం ప్రపన్న. ఈ శ్లోకవాక్యం చాలా ముఖ్యమండి. ఏమంటున్నాడు చివరికి? తస్మాత్ భక్తం శరణం, నిన్ను శరణి వేడిన ఈ భక్తుణ్ణి నువ్వు దయతో అనుగ్రహించవయ్యా. ఇంత సూర్యతత్వం చెప్పిన తర్వాత మనకేమని తెలిసిందంటే ఆయన మనకు లభించేవాడు కాడు, కానీ భక్తికి మాత్రం లభిస్తాడు. అహంకారాన్ని పక్కన పెట్టి శరణు వేడి భక్తితో నమస్కరించితే చాలు. మరి ఏమీ అర్థం కాడు, భక్తికి మాత్రమే దొరుకుతాడన్నప్పుడు 4 రోజులు ఉపన్యాసం ఎందుకండి? భక్తి కలగడం కోసం ఆయనపై. ఎందుకంటే ఇంత గొప్పవాడు, జ్ఞానం దేనికంటే భక్తి కలగడం కోసమే. అంతేగాని ఆయన దొరికిపోతాడనుకున్నారా? చెయ్యాలి, సాధన చెయ్యాలి. గత ఏడాది వచ్చినప్పుడు మంచి సబ్జెక్ట్ చెప్పారండి, ఇప్పుడు మంచి సబ్జెక్టే చెప్పడం కాదు, సాధనలోకి వెళ్ళాలి. ఆ ప్రేమ కలగాలి, చెమరించాలండి. అహంకార కరడు గట్టుకుపోయిన గుండెలకి భగవంతుడిని తలంచుకుంటే కరిగిపోవడం అంత చేతనవుతుందా? ఒక్కసారి ఆయన అనంతమైన మహిమ చెప్పగానే మన అల్పత్వం మనకు అర్థమై అహంకారం పోతుంది. ఇక్కడ
అహంకారం కరిగిపోతే కనులు అశ్రువులు రాలుతాయి, ఆయన ముందు సరెండర్ అయిపోతాం. కనుక సూర్యుడిని ప్రేమ రూపుడు సూర్యుడు, అందుకు ప్రేమనే మనం చూపించాలి, భక్తినే చూపించాలి. తాత్పర్యం ఎవరి ప్రేమ సూర్యుడు, పరమాత్మ యొక్క ప్రేమయే సూర్యుడు, ఆయన ప్రేమంతా సూర్య రూపంలో మనకు కనబడుతున్నది. ఇది తెలిసి ఆ ప్రేమ ఆ శక్తి అదే జగన్మాత, ఆయనే సూర్య భగవానుడు అని సాంబుడు ఏడుస్తాడు. త్వం మాతా త్వం శరణం త్వం ధనం త్వం దాత త్వం ధనం త్వం ఆచార్య త్వం త్రాత త్వం హర్తా విపదాం హర్క ప్రసీద మమ భాను హర్క ప్రసీద మమ భాను. ఎంత చక్కని మంత్రం అన్నాడండి. అంతేకాదు నా రోగాలు పట్టి పీడిస్తున్నాయ్యా, వదిలించవయ్యా. ఎందుకు రోగాలు వదలాలి చెప్పండి? సుఖంగా బతకడానికి కాదుట. కర్మ జ్ఞానక దశకం దశేంద్రియాలను రోగాలు ఎందుకు బాధపడుతున్నాయంటే, ధర్మార్థ కామమోక్ష ప్రతిరోధాన్ ఉగ్రతాపవేగకరాన్ బందీకృతేంద్రియగణాన్ గదాన్ విఖండయతు చండాంశు. ఎంత అందమైన మంత్రం చూసారా? ఇందులో ఒక్కొక్క శ్లోకం మంత్రం అండి. అందుకే ద్వాదశార్య స్తుతిని అంతటిని కలిపి అందరికి అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రచురించడం జరిగినది, వ్యాఖ్యానించడం కూడా జరిగినది. ఇదే కాకుండా అప్పయ్య దీక్షితుల వారు 12 శ్లోకాల్లో మొత్తం సూర్యతత్వాన్ని పిండి పెట్టాడు. వీటన్నిటినీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వాటిని పారాయణ చేసి ఒక్కొక్కరు ఎంత బాగుపడుతున్నారో చెప్తూ ఉంటూ మురిసిపోతూ ఆ అనుభవాలు మీరు కూడా పొందాలని ప్రవచన రూపంలో ఇక్కడ అందిస్తున్నామండి. ఇక్కడ గదాన్, గదాన్ అంటే రోగములు. ఈ రోగములు ఎలాంటివంటే మొత్తం ఇంద్రియాలని బాధించుతూ ధర్మ అర్థ కామ మోక్ష ప్రతిరోధాన్. రోగాలుంటే 4 పొందలేం, ధర్మాన్ని ఆచరించలేం రోగాలుంటే, మోక్షము పొందలేం, అర్థకామాలు అసలు పొందలేం. అంతే కదా, అజీర్తి రోగం ఉందనుకోండి మంచి రుచి లేని పదార్థం తినలేం, శరీరం అనారోగ్యం అంటే అర్థ సంపాదన కూడా చేయలేం. కనుక నాయన ఈ రోగములు ఎందుకు బాధిస్తున్నాయి, ఎలా బాధిస్తున్నాయంటే ధర్మ అర్థ కామమోక్ష ప్రతిరోధాన్ ఉగ్రత అపవేగకరాన్ తట్టుకోలేనంత తాపాన్ని పెంచుతున్నాయి. అలాంటి బందీకృత ఇంద్రియగణాన్ నా ఇంద్రియాలను కదలనివ్వకుండా చేసేస్తున్నాయి, యాక్టివేట్ చేయట్లేదు. అలాంటి గదాన్ ఆ రోగములను వికండయ్యతు ఖండాంశు చండాంశు నీ తీవ్రమైన ప్రకాశములతో వాటి ముక్కలు చేయవయ్యా ఆ రోగాలను. అంతేకాదు అనేక రకాల రోగాలు, వీటిని కించి ద్రోషాగ్నినా దహతు. ఎంత చక్కగా చెప్పాడు, వాతాస్మని గదార్ష త్వగ్దేహ త్వగ్దోష ప్రమో ఇవన్నీ హృదిదోష త్వచిదోష దృశిదోష ఏకిలేంద్రియజ దోష హృదిదోష గుండెకి సంబంధించిన దోషాలు, త్వచిదోష అంటే చర్మానికి సంబంధించిన దోషాలు, దృశిదోష కంటికి సంబంధించిన దోషాలు, ఏకిలేంద్రియ దోష ఎన్ని నేకరువు పెడతాను అన్ని ఇంద్రియాల దోషాలను ఏకిలేంద్రియ దోషాన్ వీటన్నిటిని కూడా తాం పూష, హే పూష నువ్వు కించిత్ రోషాగ్నినా దహతు, కాస్త కోపంగా చూసి ఆ రోగాలను తగలబెట్టినాడు. నా వైపు కదా రోగాల వైపు, కించిత్ కోపంగా చూడమే రుద్ర, అలా చూస్తాటాయన రుజాన్ ద్రావయతి రుద్ర అన్నాడు ఇక్కడ. కానీ సూర్యుడు తన కరుణా ప్రకాశంతో సర్వ రోగాల్ని ఎలా పరిహరించాలో సాంబుడు ఎంత భక్తిగా స్తుతించి భక్తుడే శరణు వేడాడండి ఇక్కడ. అదే ఇవాళ సాంబుడి గురించి మనం ప్రస్తావన చేసుకుంటూ సాంబ పంచాశికలోని 2 శ్లోకాలు చెప్పుకున్నాం, ద్వాదశార్యాస్తుతులను శ్లోకాలు చెప్పుకున్నాం. సారాంశంగా సూర్యుడు గురించి అంత చెప్పి ఆ మహానుభావుడు 50 శ్లోకాల్లో సూర్యుడికి ఉన్న అన్ని రహస్యాలు చెప్పి నిన్ను తెలుసుకోవడం మహాకష్టమని తెలిసిందయ్యా, నిన్ను శరణు వేడుతున్నాను. శరణు వేడాను కానీ భక్తుడిని కదా నీకు, భక్తుడిని కనుక నువ్వు కరుణించాలి, భక్తుడిని అయితే కరుణిస్తాడు. ఎందుకంటే భక్తి తప్ప నిన్నేది పొందలేదు అనే మాట గీతలో భగవానుడు చెప్పాడు, భక్త్యా త్వన్యాశక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవిష్టుంచ పరంతప. ఇవాళ గీతోపన్యాసం చేసామా సూర్యోపన్యాసం చేసామా? దీన్ని బట్టి గీత సూర్యుడు సర్వదేవతలు ఆఖరికి దేవతలు కాదయ్యా, ఆత్మయే సూర్యుడిని తీసుకొచ్చి అటు బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం అహం దేవతాజ్ఞానం అంతా సూర్యోరాధన వల్ల మనకు కలుగుతుంది. కనుక సర్వదేవతాత్ముడిగా పరబ్రహ్మముగా ఆత్మగా 3 రూపములుగా సూర్యుని ఆరాధన చేయాలి మనం ఇక్కడ. ఈ భావన కలిగించడం కోసం అనేక గ్రంథములు ఆధారం చేసుకున్నాం, ఇంకా చాలా విస్తారమైన గ్రంథాలు ఉన్నాయి, కానీ మనకు ఒక్క రోజు మిగిలింది. రేపటి రోజున సమావేశమై మరి పరమాచార్యుల వారు ఏ గ్రంథం గురించి చెప్పారో ఆ గ్రంథంలో కొంతైనా తెలుసుకుంటే మనందరం బాగుపడిపోతాం కదా. ఆ గ్రంథం రచించిన మయూరుడు కూడా ఆయనకు భయంకరమైన కుష్ఠవ్యాధి వస్తే ఒక తాడుతో కట్టుకున్నాడు శరీరాన్ని, సూర్యుడికి ఎదురుగా కూర్చున్నాడు. ఎంత జ్ఞాని అంటే ఇంకా సూర్యభక్తితో తనకు తెలిసిన సూర్య ఉపాసన చేయగా సూర్యుడు అనుగ్రహం వల్ల తెలివి వచ్చింది. దానితో సూర్యుడిని వర్ణించడం మొదలుపెట్టాడు 100 శ్లోకాలు. ఒక్కొక్క శ్లోకం చెప్తుంటే ఒక్కొక్క తాడు దిగింది.
నూరు శ్లోకాలు అయ్యేటప్పటికల్లా రోగం పోయింది ఆ మహానుభావుడికంతే. అంత శక్తివంతమైన స్తోత్రం అది. మహిమ అంతుంది, జ్ఞానం కూడా అంతుంది మనకి. అలాంటి ఒక్క శ్లోకం చెవిలో పడ్డా చాలు ధరించిపోతాం. గమనం అలా ఉంటుందండి ఇక్కడ, అద్భుతమైన గమనం. అదేమిటో ఆదిత్యుడు అనుగ్రహం, నా ప్రణాళిక కాదు, రేపు ఇక్కడ వినిపించేటట్టు ఆదివారం ఆయన ప్లాన్ చేశాడు, నేను కాదు. అత్యద్భుతమైనది. కనుక కొన్ని మరికొన్ని సూర్య విషయాలు తెలుసుకుని రేపు అందులో కొన్నైనా మన శ్లోకములు ఒక 100 చెప్తే ఆయన 10 వింటే చాలు ధన్యులమైపోతాం కదా. మనం ఇక్కడ సారాంశంగా గ్రహించి తరించిపోదాం. రేపటి రోజున తిరిగి సాయంత్రం 6 సమావేశం అవుదాం. సర్వం శ్రీ సాంబ సదాశివచరణారవిందార్పణమస్తు. స్వస్తి. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతారక్షణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మకి, శ్రీరామచంద్ర పరబ్రహ్మకి, శ్రీరామచంద్ర పరబ్రహ్మకి, శ్రీరామభక్త హనుమాన్కి, శ్రీరామభక్త హనుమాన్కి, శ్రీరామభక్త హనుమాన్కి జయ్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవ.